ಓಂ ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೇ ವ್ಯಾಸದೇವಾಯ. ಮೋಕ್ಷ సాధనలో శ్రవణ అనుకున్న ప్రాధాన్యాన్ని శృతిపరాయణాహ అన్నారు. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా చెవులు ఉన్నాయి కనుక దానితో వినగలిగే శక్తి ఉంది కనుక ముందు అది చెయ్యి. ఇప్పుడు అర్థం కాదా మళ్ళీ కూర్చో, అర్థం కాలేదని వదిలేయకు, మళ్ళీ కూర్చో, మళ్ళీ కూర్చో, మళ్ళీ కూర్చో. నీకు యోగాసనాల్లో ఒక పొజిషన్ రావడానికే ఎన్ని పాటలు పడ్డావు నువ్వు. అలాగే మళ్ళీ 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 వినగా 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 తప్పకుండా రాదా. అందుకే వినగ 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 తప్పకుండా వేదాంతం వంటబడుతుంది. అయితే నువ్వు శృతి పరాయణుడివై ఉపాసతే అయితేనే అది. అప్పుడు శ్రవణ మనన నిధి ధ్యాసనాదులకి వెళ్ళగలం. శృతి పరాయణత్వానికి అంత ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. ఇక్కడి వరకు మళ్ళీ మనకి సాధనకు సంబంధించిన అంశములు కూడా వివరించాడండి. క్రిస్టల్ క్లియర్గా స్పష్టంగా క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటో చెప్పాడు. పురుష, ఆత్మ, పరమాత్మ, మహేశ్వర ఇవన్నీ కూడా క్షేత్రజ్ఞ శబ్దానికి పర్యాయ పదాలే. ఇవన్నీ కూడా అనే పరమాత్మ యొక్క హృదయం. అందుకు క్షేత్రజ్ఞుడు అంటే సాక్షాత్ పరమాత్మయే. అదే నువ్వై ఉన్నావు అది నువ్వు తెలుసుకో. నువ్వు దీనితో బంధితుండి నేను ఉన్నాను ఎంతకాలం నైత్యం. నువ్వు ఉన్నతమైన వాడు నువ్వు అని స్వామియా భయం ఇచ్చాడు కదా, అందుకు అది నేనై ఉన్నానని ఆశ్రయించడం మొదలు పెడితే అది నువ్వవుతావు. అదే మద్భావాయోపపద్యతే అని చెప్పినటువంటి మాట. ఆడ తర్వాత వివరిస్తున్నాడు. యావత్ సంజాయితే కించిత్ సత్వం స్థావర జంగమం క్షత్ర క్షత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ది భరతర్షభా. ఇప్పుడు అసలు క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి యోగం ఎందుకు వచ్చింది? ఇప్పుడు దాని మీద వెళ్తున్నాడండి. క్షేత్రంతో తాదాత్మ్యం అయిపోయి నేను అనుకుంటున్నావే యోగం ఎలా వచ్చింది అంటే, అసలు సృష్టిలో ఉన్న ఏ ప్రాణి అయినా క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం వల్లనే కలుగుతాయని తెలుసుకో ఇది చెప్తున్నాడు. యావత్ సంజాయతే కించిత్ సత్వం. సత్వం అంటే ప్రాణి అనర్థం, భూతపటి. అందరం సత్వములమే, మనందరం సత్వములమే, సర్వము స్థావర జంగమం. అది చెప్తున్నాడు. సత్వములు అంటే ఏదో కొందరికే క్లాసిఫై చేయకుండా స్థావరమే జంగమమే. స్థావరము అంటే కదలకుండా ఉన్నటువంటి కొండలు, చెట్లు, ఇత్యాదులన్నీ స్థావరములు. జంగమములు అంటే కదిలేటువంటి ప్రాణులు. ఈ రెండు అన్నీ కూడా సత్వములే. ఇవన్నీ ప్రాణికోట్లు. ఈ ప్రాణికోట్లు అన్నిటికీ కూడా ఇవన్నీ క్షేత్ర క్షేత్రజ్ఞ యోగము వలనే కలుగుతాయి. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం వల్లనే కదా ప్రాణికోట్లు కలుగుతాయి. నిన్న వరకు చెప్పింది అదే. కనుక క్షేత్రములతో క్షేత్రజ్ఞుడికి యోగం ఉంటేనే ప్రాణికోట్ల ఉనికి అనేది కనబడుతున్నది. క్షేత్రములు అంటే గుర్తుపెట్టుకున్నారు కదా, శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ఇవన్నీ క్షేత్రములు. వీటితో క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మతో కలిగిన యోగం వల్లనే అన్నీ కలుగుతున్నాయి. యోగం అంటే వీడు వేటికి కలవడని ఇందాక చెప్పారు కదా, మరి కలిసేడు ఏంటండి? ఇది కదా మనకు ప్రశ్న. ఎలా కలుస్తారండి క్షేత్రం క్షేత్రజ్ఞుడు? క్షేత్రజ్ఞుడికి క్షేత్రానికి ఏవైనా కలయికి అవసరమైన సమాన ధర్మాలు ఉన్నాయా? కొంచెం ఆలోచించండి. ఎప్పుడైనా ఒకదానికోటి ముడివెయ్యాలి అంటే రెండిటికి కొన్ని సమాన లక్షణాలు ఉండాలి. ఒక కుండని ఒక తాడుతో కడతాం. ఎందుకు కట్టాం? కుండని కూడా విభజించడానికి అనువుగా ఉన్నది, తాడు కూడా విభజించడానికి అనువుగా ఉన్నది. అందుకే సంబంధాలు రెండు రకాలుగా ఉంటాయి. సావయవ సంబంధం, సమవాయ సంబంధం అని రెండు రకాలుగా ఉంటాయి. సావయవ సమవాయ. సావయవ సంబంధము అన్నప్పుడు డివిజిబుల్ అన్నమాట. డివిజిబుల్ విడదీయగలిగితే కలపచ్చు. రెండు విడివిడిగా ఉన్నప్పుడు, విడదీయగలిగినప్పుడు కలపచ్చు. ఇందులో క్షేత్రం అనేది విడదీయగలం. ఇట్ ఇస్ డివిజిబుల్, అవునా లేదా? శరీరము కానీ మనస్సు కానీ ఇవన్నీ డివిజిబుల్. ఎందుకంటే వీటి పరిమితులు ఉన్నాయి. క్షేత్రజ్ఞుడైన ఆత్మకు పరిమితే లేదే. అటువంటిప్పుడు రెండు ఎలా కలుస్తాయి? కనుక సావయవ సంబంధం వీటి వల్ల కుదరదు. రెండవది సమవాయ సంబంధం కుదురుతుందా? సమవాయ సంబంధం అంటే ఒకదానికి ఒకదానికి ఉన్నటువంటి సమాన ధర్మాన్ని సమవాయ సంబంధం అంటే. ఇది ఎలాంటి సంబంధం అంటే ఒక వస్త్రానికి, తాడుకి, దారానికి ఉన్నటువంటి సంబంధం లాంటిది. వస్త్రము, దారము అంటే రెండు ఒకే లక్షణం కలిగినటువంటివి. కానీ క్షేత్రజ్ఞుడికి క్షేత్రానికి సంబంధం లేదే. క్షేత్రానికి ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడి గుణాలకి పూర్తిగా తేడా ఉన్నదే. కనుక రెండింటికి కూడా కలవడం లేదు. మరి ఈ సంబంధం ఏమిటి అంటే దీనికి తాదాత్మ్య సంబంధాత్ అని వ్యాఖ్యాత చెప్పారు. ఈ సంయోగాత్ అంటే తాదాత్మ్య సంబంధాత్. అది నేననుకునే అధ్యారూపమైన సంబంధమే తప్ప నిజానికి వాటికి కలయిక లేదు, కలిసే అని అనుకునడమే. ఇందాక మనం చెప్పినట్టు లైటు రంగు అద్దం మీద పడింది, అక్కడ నిజానికి ఆ రంగుతో కలిసిపోయిందా లైటు? కలియలేదు, దానికి ఏం అంటలేదు నిజానికి. అంటే నట్టుగా కనిపిస్తున్నది, అది ఇక్కడ చెప్పడం. ఇంకా ముందు చెప్పానే స్ఫటికము పక్కన రంగు, ఏం అంటుకుందో దానికి ఏం అంటలేదు. కానీ తాదాత్మ్య నిరంతరం సన్నిధి చేత అది నేను అనుకునేటువంటి తాదాత్మ్య సంబంధాత్. ఈ తాదాత్మ్య సంబంధం అర్థం కావాలంటే
ఒక గుండటి ఇనప గుండెని వాడు బాగా కాల్చట్ట. కాల్చి చూపిస్తే ఎర్రగా నిప్పు లక్షణం కనిపించింది. కనిపించగానే వీడు అన్నాడు, నిప్పు గుండ్రంగా ఉందన్నాడు. నిప్పు గుండ్రంగా ఉంది, నిజానికి గుండ్రంగా ఉన్నది ఇనుమే కానీ నిప్ప నిప్పు కాదు. గుండ్రనితనం దేనిది? ఇనుముదే. ఈ కానీ మనం నిప్పు గుండ్రంగా ఉందన్నాం, అంటే దానికి అంటినటువంటి నిప్పుకి దీని గుణం ఆరోపించాం. ఇది తాదాత్మ్య సంబంధం. అంటే దాని ఎందు అది కలిసిపోవడం వల్ల అదేవిధంగా మనకి అబ్బా ఇనుము కాల్చిందండి అన్నాం. బాగా కాల్చి ఇనుము తెచ్చి పెడితే ఇనుము కాల్చిందని, ఇనుము కాల్చిందా? పాపం ఇనుము కాల్చలేదు, దానికి అంటినటువంటి నిప్పు కాల్చింది. ఇనుము కంటే నిప్పు కాల్చింది కానీ ఇనుము కాల్చలేదు నీకు. కానీ నిరంతర సన్నిధి చేత తాదాత్మ్య సంబంధం ఏర్పడింది. కనుక దాన్ని దీని ఎందు ఆరోపించేస్తున్నావు, దీన్ని దాని ఎందు ఆరోపించేస్తాం. అది ఎలా చేస్తున్నావు మనం ఒక్కసారి ఆలోచిద్దాం. నేను చచ్చిపోతున్నా, నేను చచ్చిపోతున్నా అంటున్నావు. నేను చచ్చిపోతున్నావా? చచ్చే లక్షణం ఉన్న దేహం యొక్క లక్షణాన్ని సావని లక్షణం ఉన్న ఆత్మయందు ఆరోపించి నేను చచ్చిపోతున్నాను అంటున్నా. అదేవిధంగా నేను ఎప్పుడూ ఆనందంగా ఉన్నానండి, నేను చాలా స్వచ్ఛమైన వాడినండి. నువ్వు చెప్పుకున్న ప్రకృతి లక్షణ అనేది ఒక్కదానికి ఆ గుణం లేదు. కానీ దీని ఎందు దాన్ని దాని ఎందు ఆరోపించిన ఇది తాదాత్మ్య సంబంధాత్. అదే క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఈ తాదాత్మ్య సంబంధం చేతనే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికోటి చలిస్తూ ఉన్నది, తిరుగుతూ ఉన్నటువంటిది. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి ప్రాణికోటిలో క్షేత్రక్షేత్ర సంబంధం కలిసిపోయిందండి, కలగా పొలగం అయిపోయింది. కలగా పొలగం అయినప్పుడు మనం చూడవలసింది దేన్ని? క్షేత్రజ్ఞుణ్ణి. వాడిని ఎలా చూడగలం? అంత కలగా పొలగం అయిపోయిన దాంట్లో ఎలా చూడగలం అంటే, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి. అంత బాగా చెప్తున్నాడండి. సర్వభూతేషు సర్వప్రాణికోట్లు వీటన్నిటిందు సమం, సమముగా తిష్టంతం ఉన్నటువంటి పరమేశ్వరం, పరమేశ్వరుణ్ణి ఎవడు చూస్తున్నాడో వాడే చూసేవాడు. ఇక్కడ చూడటం అంటే జ్ఞానం అనర్థం. ఎవడైతే వాడిని తెలుసుకుంటున్నాడో వాడే జ్ఞాని. యపశ్యతి సపశ్యతి. ఎక్కడున్నాడు వాడు? నశించే లక్షణం కలిగిన వాటిలో నశించని వాడిగా ఉన్నవాడు. వినశ్యత్సు అంటే వినాశ లక్షణము కలవాటి యందు అవినశ్యంతం, వినాశనము లేనటువంటి వాడు. వినశ్యత్సు అవినశ్యంతం. అంత చక్కగా స్పష్టంగా చెప్పాడండి. ఏమి ఆయన కలగా పొలుగు ఉన్న దాంట్లోంచి ఆయన్నే ఎలా చూడాలో ఎంత అందంగా వివరిస్తున్నాడు చూడండి. వినశ్యత్సు అవినశ్యంతం యపశ్యతి సపశ్యతి. వినశ్యత్సు అంటే వినాశ లక్షణము కలిగినవి. ఇందాక చెప్పేమే క్షేత్రములన్నీ వినాశ లక్షణము కలిగినవే, క్షేత్రజ్ఞుడే అవినాశి. అయితే సమం అన్నాడు. సమదృష్టి అంటే ఇదండి. మన సమదృష్టి సమదృష్టి అంట. సమదృష్టి అంటే ఏమిటి? ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే ఇదే మాట తర్వాత అధ్యాయంలో కూడా స్వామి చెప్తాడు. సమదృష్టి 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 ఇది చాలా. సమము విశేషమని రెండు ఉంటాయి. విశేషము సమము ఈ రెండు పరస్పర అపోజిట్ వ్యతిరేక పదార్థాలు. విశేషములు విశేషములు అంటే దేనికదే అయిన దాని విశేషం అంట. అంటే కొండ కొండే, చెట్టు చెట్టే, రాయి రాయే, నీరు నీరే, వేటికదే వేటికవి అయిన వాటి అందు ఒకటే ఎలా చూస్తామండి? నీరు నిప్పు ఒకటే అని ఎవడైనా అనగలడా అండి? నీరు నిప్పు ఒకటే కా, నీరు నిప్పు ఒకటే. మనకు భగవద్గీత చెప్పింది కదా, అన్నిట్లో ఒకటే పరమాత్మ అని చెప్పేసి మనం నిప్పును తాగలేము. నిప్పును తాగుతామా? నిప్పు నొట్టి మీద పోసుకోలేము. అలాగే నీరుని మనం అగ్ని కింద వాడలేము. మరేమిట అంటే వినశ్యత్సు. నీరు నిప్పు అని కనబడే ఉపాధులు వినాశమే. కానీ వాటికి కూడా చైతన్యం ఇచ్చిన వాడు ఉన్నాడే వాడు. సమం ఎలా తెలుసుకోగలవు? అందరిలో సమంగా ఉన్నది. అది ఎలా ఉంది? తిష్టంతం అనే మాట వేశారండి. అక్కడుంది పట్టసలు తిష్టంతం. ఉపనిషత్తు చెప్పిన మాట అంతా అక్కడ పెట్టాడు. తిష్టంతం అంటే ఉన్నారు. తిష్ట అనే మాట ఎంత గొప్పదంటే గట్టిగా ఉండడం అండి. తిష్టేసుకున్నాడండి అంటాం లోకంలో. తిష్టేసరండి కదలడు అని కదా అర్థం. కనుక తిష్టంతం అంటే కదలకుండా నిరంతరం శాశ్వతంగా ఉన్నది. ఉన్నది కింద అండర్లైన్ చేయండి. ఉన్నది ఉన్నది అనేది ఎప్పుడు ఉంటుందిట. ఆ ఉన్నది దేని యందు ఉందో అది మాత్రం ఉండదుట. ఇవన్నీ వినాశములైన వస్తువుల యందు వినాశం కాకుండా ఒకటి ఉంది. దాని లక్షణం ఏమిటి? అదే సమం. దాని లక్షణం ఏంటంటే ఉంది అన్నదే దాని లక్షణం. మరొకటి ఏమీ లేదు దాని లక్షణం. ఉంది అనే దానికి ఉపనిషత్తు సత్ అందండి. సత్పదార్థం అంటే అది సత్. ఈ సత్తుకు మరొకటి కూడా కలుపుకోవచ్చు, చిత్ అని. ఉందని ఎలా తెలుస్తుంది? కొంచెం జాగ్రత్తగా వింటే మీరు చాలు. ఉంది అంటే సత్, ఉందని అనిపించడం చిత్ అంతే. ఉంది అన్నావు, ఉంది అంటే ఉంది అనిపిస్తేనే కదా ఉందన్నావు నువ్వు. ఉంది అని అనిపించడం చిత్. సత్ చిత్ అంటే అది. చిత్ అంటే స్ఫురణ, స్ఫురణ. ప్రతి వాళ్ళు ఉంది అనే స్ఫురణ, ఉంది అనే స్ఫురణ అన్నిట్లో సమానంగా ఉంది. మీరు ఆలోచించండి, ఉంది అనే స్ఫురణ సమానంగా ఉంది.
ప్రతి వాడు కూడా నల్లవాడో తెల్లవాడో ఎర్రవాడో, కానీ అందరూ ఉన్నారు కదా. ఉండడం అనే స్ఫురణ అందరిలో ఒకటే ఉంది. ఈ సత్తు చిత్తు పదార్థమే పరమాత్మ అంటే ప్రతి వాళ్ళ సమంగా వ్యాపించింది. ఎప్పుడూ ఉండేది, ఉంది అని అనిపించడం, అది దేహంలో ఉన్నప్పుడు నీకు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే దేహం ఉంది అనిపిస్తుంది. దేహం తీసేసినా ఉంది మాత్రం ఉంటుంది. అది ఉండడం వల్లే దేహం ఉంది అనిపిస్తుంది, బుద్ధి అనిపిస్తుంది, మనస్సు అనిపిస్తుంది, ప్రాణం అనిపిస్తుంది, ఇలా అందరికీ అనిపిస్తుంది. అలాగే ఎదురుగా వస్తువు కూడా ఉంది అనిపిస్తుంది. నీకు అనిపించడానికి కారణం వీటన్నిటిలో ఉంది అనడానికి కాసిన అవసర వస్తువు ఒకటి ఉందన్నమాట. కనుక ఉంది అనేది వీటన్నిటిలోనూ ఉంది. ఇవి పైనున్నవి, ఇవి ఉన్నవి కావు. ఇవి ఉన్నవిగా కనిపించడానికి కారణం లోపల ఉన్నటువంటి ఉంది అనే స్ఫురణయే. అది సత్తు చిత్ అని రెండు మాటలు చెప్పాం. ఈ సచ్చిత్ రూపంలో అందరిలో సమంగా ఈశ్వరతత్వం ఉంది. ఈశ్వరతత్వం అందరిలో సమంగా ఉంది. మరి అందరూ సమానంగా లేరా అంటే అసమానత ఉపాధిలోనే మనం ముందే చెప్పుకున్నాం. ఒకరు స్త్రీ, ఒకరు పురుషుడు, ఈ రెండు పరస్పర ఉపాధి భేదములే. అలాగే ఒకడు తెలివైనవాడు, ఒకడు మూర్ఖుడు, ఒకడు మంచివాడు, ఇంకోడు చెడ్డవాడు, ఇవన్నీ కూడా అది మళ్ళీ ఉపాధి పోతుంది, గతమే కదా. ఎందుకంటే ఇచ్చ, ద్వేషం, సుఖం, దుఃఖం, మనస్సు, బుద్ధి ఇవన్నీ క్షేత్రం అనే లిస్టులో వేసాడు ఆయన. కానీ క్షేత్రములు ఎప్పుడూ కూడా విడివిడిగానే ఉంటాయి. కానీ వీటి అన్నిటి ఎందు వ్యాపించినటువంటి ఆయన ఉన్నాడే, వీటన్నిటికీ వెలుగునిచ్చే ఆయన మాత్రం ఏమీ తేడా లేనటువంటి వాడు. అది ఇక్కడ చెప్పడం. అది కేవలం సమం, ఇది సమం అంటే. అందుకు సమము అది మనం చెప్పుకున్న తరంగ సముద్ర ఉపమానం మరొక్కసారి గుర్తు తెచ్చుకుంటే, తరంగాలు తరంగాలన్నీ క్షేత్రములు, ఇవన్నీ వినాశ లక్షణం కలిగినవి. వీటిలో జలం మాత్రం అన్నిట్లో ఉన్నది అది అనమాట. అదే సమం. వాటన్నిట్లో తరంగ దృష్టితో వచ్చి సమమే కదా. ఇప్పుడు మీ కెరటాలు చూసిన మాత్రం గొడవేం వచ్చింది? కెరటాలు అంతా ఒకటే, నీరు ఉన్నప్పుడు గొడవలేదు కదా. అందుకు వీటన్నిటినీ పట్టుకుని ఒకటే పరమాత్మగా చూడగలగాలి, భిన్న భిన్నములుగా చూడరాదు. అది చెప్పదలుచుకున్నాడు స్వామి. అందుకే సమం సర్వేషు భూతేషు తిష్టం తం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి. కనుక పరమాత్మ యొక్క లక్షణము సత్తు చిత్, అదే ఆయన యొక్క లక్షణం అనడానికి కూడా కాదు, స్వరూపము. ఆయన స్వరూపం ఉండడం, స్ఫురించడం. సత్తు చిత్ ఇదే జ్ఞానం. అది ఉంటేనే అన్ని స్ఫురిస్తాయి, అది లేకపోతే ఏది స్ఫురించదు. అది ఉండడం వల్లే ఈ దేహం స్ఫురిస్తోంది, బుద్ధి స్ఫురిస్తోంది, ప్రాణం స్ఫురిస్తోంది. స్ఫురించడమే చైతన్యం, అదే చిత్ అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. దానివల్లనే చేతన అనేది మనకు కలిగింది శరీరానికి. దీన్నే చిత్ శక్తి అని కూడా మనం అంటాం, సత్తు చిత్. అందుకు బయట వస్తువుడికి ఇది పరిమితం కాదు గనక ఇది స్వయంగా అఖండమైన ఆనంద స్వరూపము. కలిపితే సత్తు చిత్ ఆనందము, అదే పరమాత్మ, అదే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. కనుక సమముగా వ్యాపించినటువంటి పరమేశ్వరం వాడెవడండి? పరమేశ్వరుడు. ఎంత గొప్ప మాట చెప్పాడు, పరమేశ్వర. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడ, ఆదిమజ్జలయుడెవ్వడు, సర్వము తనయైన వాడెవ్వడు వా అని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడితేని. క్షేత్రములున్నాయే, ఇవి ఆత్మభవములు కావు. ఇవి కర్మచేత, ప్రకృతి చేత, సంఘం వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏర్పడ్డాయో తెలియదు, కానీ ఎప్పుడు నువ్వు జ్ఞానం అవుతావు అప్పుడు పోతాయి. ఇవి ఎప్పుడుకో పోతాయి, ఎప్పుడు వచ్చాయో నీకు తెలియకపోవచ్చు, కానీ పోగొట్టుకునే అవకాశం నీకు ఉంది కనుకనే బ్రహ్మ విద్య. పోవు అన్నప్పుడు వినక్కర్లే, పోగొట్టుకోగలవు గనకే మనం కూర్చున్నాం విన్నాం ఇక్కడ. ఎప్పుడు పోని వస్తువుని పట్టుకుంటే, పోయేదానితో తాదాత్మ్యం వదిలితే నువ్వు ఆ పోని వస్తువే నువ్వని తెలుసుకుంటావు. ఆ తెలుసుకోవడమే జ్ఞానం, అదే మోక్షం. అది ఇక్కడ చెప్తున్నాడు, సమం సర్వేషు భూతేషు. ఇది అందరిలో సమంగా ఉన్నది. భేదములు ఉపాధుల్లోనే తప్ప ఆత్మ చైతన్యంలో భేదము లేదు. అది సమం సర్వేషు భూతేషు తిష్టంతం. తిష్టంతం అన్న మాటలో సచ్చిత్ అనేటువంటి మాటని స్ఫురింపజేస్తూ సచ్చిదానందాత్మకమైన ఆత్మయే ఇక్కడ మనం గమ్యమని చెప్పి, దీనిని సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం. ఈశ్వరమన్నా పరమేశ్వరమన్నా ఒకటే. ఎందుకు పరమేశ్వరుడు అంటే స్ట్రెస్ ఇచ్చాడంతే ఆయన. అంటే ఆయన్ని మించి మరొకడు లేడు అని చెప్పడానికి పరమేశ్వరుడు అన్నాడు. కానీ ఉన్నవాడు ఈశావాస్యమిదం సర్వం ఉపనిషత్తు చెప్పిన మొదటి మాటేనండి ఈశ్వరం. ఈ మాటే గజేంద్రుడు చేసిన మొదటి శ్లోకం కూడా అది, ఈశ్వరుని శరణంబు వేడిదన్ అది. సమం పశ్యన్హి సర్వత్రా సమవస్థితమీశ్వరం నహినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతం. గొప్ప మాట చెప్తున్నాడు. ఎవరైతే ఈ సమమునే, సమముగా ఉన్నటువంటి సమమైనటువంటి ఈశ్వరుణ్ణి చూస్తూ ఉన్నారో వారు వాడిని వాడు చంపుకోడు అన్నాడు. ఇదేం మాట అండి? నహినస్తి ఆత్మనాత్మానం. నహినస్తి, హినస్తి అంటే హింసించడు, నహినస్తి అంటే హింసించడు. ఆత్మనాత్మానం, వాడు తన ఆత్మని తాను చంపుకోడు అన్నాడు ఇక్కడ. ఏమిటి ఈ మాట? ఆత్మ చంపబడుతుందా? ఆత్మ చంపబడిదే, మరి ఆత్మని చంపుకోడని ఎందుకు చెప్పాడు ఇక్కడ?
ఎవరైతే సమమైన ఈ పరమాత్మనే దర్శిస్తూ ఉంటారో వాడు వాడిని చంపుకోడు అన్నాడు ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటంటే పరమాత్మని దర్శించని వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు చంపుకున్న వాళ్ళే. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఆత్మహత్య అంటే అర్థం ఏంటంటే భగవంతుడి ఉపాధి ఇచ్చే కూడా ఆత్మజ్ఞానానికి ఎవడు ప్రయత్నించడ్డవో వాడు ఆత్మహత్య చేసుకున్నవాడే అన్నదండి. ఆత్మద్రోహీకరణ వివశన్ భూజ సాధపతామి అంటారు అప్పయ్య దీక్షితుల వారు. ఆత్మద్రోహి, ఆత్మద్రోహి అంటే వాడిని వాడు ద్రోహం చేసుకున్నవాడట. వాడిని వాడు ద్రోహం అంటే వాడిని వాడు కొట్టుకున్నవాడని కాదు అర్థం. వాడేమిటో తెలుసుకోకుండానే ఈ తనువు చాలించితే మరో తనువులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు వాడు ఏమయ్యాడు? మళ్ళీ మళ్ళీ తనువుల్లోకి వెళ్ళేటువంటి వాడికి వాడే కల్పించుకున్నాడు కదా. కనుక అమృతత్వాన్ని పొందగలిగే అవకాశాన్ని ఎవడు జార విడుచుకుంటున్నాడో వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే. ఆత్మని హింసించడం అంటే అర్థం ఏమిటి? ఆత్మని హింసించడం అంటే అర్థం ఇంకొక అర్థం చెప్పుకోవాలి. అవ్యయమై అఖండమై ఆనందమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆత్మని ఈ శరీరంలో కుదించేసి దీంట్లోనే బంధించి నేను ఇదే నేనిదే నేనిదే ఈ బుద్ధి నేను ఈ మనస్సు నేను దాంతో తాదాత్మ్యం చెందిస్తూ జన్మలు జన్మలు తిరిగేవే అదే ఆత్మని హింసించడం అంటే మరి ఏంటో కాదు. అఖండమైన ఆత్మతత్వాన్ని శరీరాన్ని కుదించేసి ఆత్మలక్షణమైన నేను అనే స్ఫురణ, నేను చచ్చా, నేను పుట్టా, నేను నల్లగా ఉన్నా, నేను తెల్లగా ఉన్నా, నేను మూఢుణ్ణి, నేను పండితుణ్ణి ఉపాధి లక్షణాలతో తాదాత్మ్యం చెందించేసేమే. మరి ఆత్మని, అఖండమైన ఆత్మని కుదించి చూడటమే ఆత్మని హింసించడం, తనని తాను తెలుసుకోలేకపోవడమే ఆత్మని హింసించడం. అయితే ఎవడైతే సమమైన ఈ వస్తువును సర్వత్రా చూస్తాడో వాడు వాణ్ణి హింసించుకోడు అంటే అర్థం ఏంటి? వాణ్ణి వాడు కుదించి చూసుకోడు. ఇంకా ఇంకా నేను అనే మాట గురించి మాట్లాడితే వాడు నేను ఫలానా అండి అని మాట్లాడు. వ్యవహార కల్పితమైన క్షేత్రాలతో వాడు మాట్లాడు. నువ్వెవడివయ్యా అని అంటే ఏం చెప్తాడు? నేను శరీరాన్ని కాను, నేను బుద్ధిని కాను, నేను ప్రాణాన్ని కాను, వీటి వికారమైన ఆకలి నేను కాను, దప్పిక నేను కాను, సుఖము నేను కాను, దుఃఖము నేను కాను అని చెప్తాడట. శంకరుల వారు నర్మదా నదీ తీరానికి వెళ్ళినప్పుడు గోవింద భగవత్పాదుల వారు దర్శనానికి వెళ్ళారు. ఆయన ఆ గుహ లోపల కూర్చున్నాడు. ఆయన గుహలోకి ఎలా వెళ్ళారు కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ గుహలోకి వెళ్ళే ద్వారం ప్రాదేశ మాత్రం అన్నారు. ప్రాదేశం అంటే ఇలా చేతిని పెడితే ఈ చూపుడు వేలు కొన నుంచి ఈ బొటన వేలు కొన వరకు ఉన్న భాగాన్ని ప్రాదేశ భాగము అని అంటారు. ఈ ప్రాదేశ మాత్ర ప్రాంతం ఉంది ద్వారం, దానిలో ఆ గుహ లోపల ఉన్నట్టు గోవింద భగవత్పాదులు వారు ఎలా వెళ్ళాడంటే ఆయనకి తెలియాలి. అంత యోగీశ్వరుడు కనుక ఈయన వెళ్ళి ప్రార్థన చేశారు గురువుని. ప్రార్థన చేస్తే ఎవడు నువ్వు అడిగేట ఆయన, ఏ ఆయనకు తెలియదా ఈయన ఏం చెప్తాడని. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నేను ఈ ప్రాణము కాను, బుద్ధిని కాను, ఇది కాదని అంటే అప్పుడు వచ్చాడు దర్శనానికి. అది చెప్పబడుతున్నది. ఆ స్థితిలో వాడు ఉంటాడు వాడు. కనుక వాడు సమమును ఎవడైతే చూడగలడో అంటే అన్నిటి యందు సమముగా వ్యాపించిన పరమేశ్వరుణ్ణి ఎవడు దర్శిస్తూ ఉన్నాడో వాడికి ఇంకా జీవభావం లేదు, వాడు పరమేశ్వర భావంతో తాదాత్మ్యం పొందాడు. వాడికి ఎక్కడ చూసినా సర్వమున్ అతని దివ్య కళామయమంచు కలడం బోధి కలండు గాలి కలడ ఆకాశం భూనన్ కుంభినిన్ కలడగ్ని చలన్. ఆ స్థితిలో వాడు ఉంటాడు. అంటే ఇక్కడ నహినస్త్యాత్మనాత్మానం తర్వాత మరో మాట చెప్పాడు, తతో యాతి పరాంగతిం తతః. ఆ తర్వాత పరమపదాన్ని పొందుతాడు అన్నారు. ఏం రెండు చెప్పాడు ఏంటి ఇక్కడ? రెండంటే మొదటిది నహినస్త్యాత్మనాత్మానం అంటే వాడు జీవన్ముక్తుడు అవుతాడు, ఇది మొదటి చెప్పడం. తతోయాతి పరాంగతిం అంటే వాడు విదేహముక్తిని పొందుతాడు, ఇది చెప్తున్నారు ఇక్కడ. జీవన్ముక్తి విదేహముక్తి అని రెండున్నాయి. మనకు వేదాంత ప్రకారంగా ముక్తి అనేది పైలోకంలోకి వచ్చినది విషయం కాదు. ఎందుకంటే ఆకాశం కంటే సూక్ష్మం పరమాత్మ అన్నాం. ఏ లోకమైనా ఆకాశం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆకాశం కంటే సూక్ష్మమైనది పరమాత్మ అని చెప్పామే, మరి ఉంటప్పుడు ఏ లోకము కాదు అక్కడ. అందుకు ఇక్కడే ముక్తి. ముక్తి అనేది ఎక్కడో లేదు, ఇహ ఇవ ఇక్కడే ముక్తి. ఎప్పుడు ముక్తి? ఈ దేహములతో పరిమితమై నన్ను చూడకుండా సర్వవ్యాపకమైన ఈశ్వరుడితో నువ్వు తాదాత్మ్యం చెందినప్పుడు ఎక్కడ లేడైనా. అందుకు సమమైనటువంటి ఈశ్వరుణ్ణి ఎవడు చూస్తూ ఉన్నాడో వాడు ఇంకా తన ఆత్మని హింసించుకోడు అంటే తనని ఇంకా పరిమితంగా చూడు. అంతా ఈశ్వరమయంగా తనని సృష్టిలోని కూడా ఒకే పరమాత్మను చూస్తాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ముందు చెప్పిన మాట మళ్ళీ గట్టిగా చెప్తున్నాడు ఆయన అంతే. ఇలా ఎప్పుడైతే సమము చూస్తున్నాడో మరి ముక్తి ఏమిటంటే వాడికి ఇక్కడే మొత్తంగా ఉంటూ ఉంటే. అందుకు వాడు ఈ దేహంలో ఉన్నప్పటికీ తర్వాత మాటను ఇంకా స్పష్టం చేస్తున్నాడు, అక్కడికి మనం ఎలాగో వెళతాం. ఇలాగ అతడు దానిలోనే ఉంటున్నప్పటికీ అంతటా అదే చూస్తాడు గనక వాడు తన ఆత్మని పరిమితి దృష్టితో చూడడు. కనుక ఆత్మని హింసించడం అంటే జీవన్ముక్తావస్థలో ఇక్కడ ఉంటాడు. అయితే ప్రారంభం ఒకటి ఉంటుంది కదా, జీవన్ముక్తుడు అయ్యాడు, జ్ఞానం లభించింది అంటే వాడి ఆగామి వాడి యొక్క సంచితము కూడా దగ్ధమైపోతాయి. కానీ ప్రారంభం ఉందే, ఈ దేహం ఉన్నంతకాలం ఉంటుంది. దేహం ఉన్నంతకాలం ప్రారంభం ఉంటుంది,
ఉన్నప్పుడు ఏం చేశాడండి, దేహంలోనే ఉంటాడు కానీ వాడి ప్రారంధం అనుభవిస్తున్నా దాంతో తన్మయం చెందని వాడు సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం రైల్వే స్టేషన్లో కూర్చుంటాం, అక్కడ ఎవరో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, మన సంబంధం లేకపోతే చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాం. అదే మన ఇంట్లో వచ్చినప్పుడు మన పిల్లలు కొట్టుకుంటుంటే మహాకోపడిపోతాం, వాళ్ళకి సర్దామని ప్రయత్నిస్తాం. ఎందుకు? వీడు నావాడని భావం అటాచ్ అయ్యాం కనుక. అక్కడేమైంది? అది లేదు కనుక. అంతే, కొట్టుకోవడం రెండు చోట్ల ఉంది కానీ నీ రియాక్షన్ రెండు చోట్ల లేదే, నీ అటాచ్మెంట్ ఇక్కడ ఉంది అక్కడ లేదు, అది తేడా. అందుకు వీడి దేహంలో ఉన్నప్పటికీ దేహాన్ని కూడా వాడు దృశ్య స్థానంలోనే పెట్టుకున్నాడు తప్ప ద్రష్టగా వాడు భావించట్లేదు. మనస్సుని అలాగే చూస్తున్నాడు, బుద్ధిని అలాగే చూస్తున్నాడు. ఇవి ప్రకృతి జములు కనుక వాటి పని చేస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు సాక్షిగా వీటికి అంటుకోడు వాడు. అందుకు వాడు తననే అలాగే చూసుకుంటాడు, బయట అలాగే చూస్తున్నాడు. వాడు అంతా ఒకటే, అఖండ ఏకరసాన్ని చూస్తాడు వాడు. అఖండ ఏకరసం, ఒక పండులో రసంలాగా పరమాత్మ జగత్తంతా వ్యాపించిపోయాడు. ఈ పండులో గింజని తొక్కని తోలని ఒక్కొక్కడు విడివిడిగా చూస్తాడు కానీ అంతటా ఉన్న ఏకరసాన్ని ఆస్వాదిస్తుంటాడు యోగి, తనలో బయట అంతా కూడా. అటువంటి వాడికి జీవన్ముక్తుడు వాడు. ప్రారంధవశాత్తు దేహం ఉన్నప్పటికీ ఈ దేహంతో తాదాత్మ్యం చెందని వాడు గనక అయితే ప్రారంధం తీరిపోయాక దేహం పోతుంది, పోయాక మళ్ళీ పుడతాడా? పుట్టడు. పుట్టకుండా ఇంకా పుట్టుకునేటువంటి ఆ పరమాత్మతోనే తాదాత్మ్యం చెందుతాడు, దేహబంధం కూడా వదిలిపోతుంది వాడికి. అదే తతో యాంతి పరాంగతిం అన్నప్పుడు ప్రారంధము తీరిన తర్వాత విదేహముక్తిని పొందుతాడు. ప్రారంధం ఉన్నంత వరకు దేహంలో ఉన్నా దాన్ని పట్టుకోడు. దీనికి ఉదాహరణ చక్కగా వివేక చూడమని గురుగారు చెప్పారు. ఏమనంటే, ఒకడెవడో ఒక ఆవుకి చక్కగా దండ వేసి పూజించట, పూజించిన వాడికేమో ఇది దండ ఆవుకి వేశాడు. ఆవు ఆ దండ వేసినది లేనిది పట్టించుకోలేదు, వేస్తున్నప్పుడు మాత్రం ఇబ్బంది పడింది, వేసేసాక తీసుకోలేదు అది ఊరుకు. వేసాక తీసుకోగలదా అది? అలాగే ప్రారంధం ఉంటూ పట్టేక మనం తీసుకోగలవా? ఆ వేసుకున్నది ఏమైంది? అలా తిరుగుతూ ఉంది, తిరుగుతూ ఉంటే గాలికి ఆ దండలో ఒక్కొక్క రేకు వెళ్ళిపోయేట. ఆ రేకులు వెళ్ళిపోతుందా ఆయన ఏడిచిందా? ఏడవలే. తాడు మిగిలింది, అయ్యయ్యో ఈ తాడాన మెళ్ళ ఉంది చిచి అనుకుందా? అది అనుకోలే. మనకు కేవలం తాడు మిగిలి ఊడిపోయిన దండ వేస్తే ఒప్పుకుంటామండి? అవి ఏం పట్టించుకోలే, ఆ తాడు అక్కడే ఉంది, అది ఊడిపోవడం చూస్తుంది. అన్నీ చూస్తున్నా దానికి ఏం బాధ లేదు, ఎందుకంటే ఆ తాడు నేను కాదు, ఆ తాడు నాకు అవసరం లేదు అనుకున్నది. అలాగే ప్రారంధపూర్వకంగా దేహానికి ఎన్ని వస్తున్నా సాక్షిగా చూస్తూ ఉంటాడు. అద్భుతమైన ఉపమానాన్ని జగద్గురువులు శంకరుల వర్మనికి అందించారు. అలాగే వాడు నహినస్త్యాత్మనాత్మానం ఆ విధంగా ఉంటాడు సుమా. తతో యాతి పరాంగతి, వాడు పరాగతిని చూడడం. మొత్తానికి ఆత్మని హింసించడం అంటే అపరిచ్ఛిన్నమైనటువంటి అపరిమితమైన ఆత్మని పరిమితంగా చూడడమే ఆత్మని హింసించడం. ఆత్మవిస్మరణే ఆత్మహత్య. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మహత్య చేసుకోని వాడు ఎవడు అంటే ఆత్మని ఎరిగిన వాడు. ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది అనే విషయాన్ని చెప్పి, ప్రకృతి చేయవ కర్మాణి క్రియమాణాన్ని సర్వసహ ఎప్పశ్యతి తదాత్మానం అకర్తారం నపశ్యతి. ఇందాక చెప్పిన మాటే, ప్రకృతి సహజంగా వ్యాపారాలు జరిగిపోతుంటాయి. అటువంటి యోగికి ఆకలి వేసినప్పుడు దేహధర్మంగా ఈ దేహం ప్రేరేపిస్తుంది, పడేస్తాడు. వాడికి భోజనం మీద కూడా ఆసక్తి ఉండదు, దేహధర్మంగా పడేస్తాడు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళు కనిపిస్తారంటే వాళ్ళు కనబడితే దండం పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడో అరుదు వాళ్ళు. వాళ్ళు ప్రకృతి చేయవచ్చ కర్మాని క్రియమాణాన్ని సర్వసహాయంగా ప్రకృతి అని చెప్పుకున్న క్షేత్ర ధర్మములు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉంటే అవన్నీ చూస్తాడు కానీ వాటిలో కర్తృత్వభావం పెంచుకోడు, నేను చేస్తున్నానని అనుకోడు. ఇందాక చెప్పిన భావం అది చెప్పి, యథాభూత పృథగ్భావం ఏకస్థమను పశ్యతి తతయేవత విస్తారం బ్రహ్మ సంపద్యతే తథా. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు, మరి వాడికి మాత్రం భూతములన్నీ వేరుగా కనబడవా? అది మనం ప్రశ్నించుకోవాలి. మనకైతే వాడు వీడు వీడు తేడా కనిపిస్తున్నాయి. వాడికి బ్రహ్మజ్ఞానం వచ్చేసింది కదా, వాడికి అంతా ఒకటే కనిపిస్తుందంటే పచ్చకామల రోగం ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అలాగా? అది మళ్ళీ ఆరోపితం అలా కాదు. అలా మనం అనుకుంటే ప్రమాదం ఉంది. మనకు ఎట్లాంటి దుర్బుద్ధులు వస్తాయో కృష్ణుడికి తెలుసు. అందుకు అక్కడికి మళ్ళీ క్లారిఫై ఇస్తున్నాడు. పృథగ్భూత భావం, పృథక్ పృథక్ అంటే వేరు, విడివిడి విడివిడిగా ఇవన్నీ ఉన్నాయి. వాడు విడివిడిగానే చూస్తున్నాడు కానీ విడివిడిగా ఉన్నవన్నీ ఏకస్థ ఒకటిగా చూస్తున్నాడు. వాడు విడివిడిగా ఉన్న వాటన్నిటిని ఒకటిగా చూస్తున్నాడు. మనం ముందు చెప్పుకున్న ఉపానం ప్రకారంగా విడివిడిగా ఉన్న తరంగాలన్నిటిని ఒకే కొలనుగా చూడడము, ఒకే కొలనుగా చూడడం ఎలాగో ఒకే పరమాత్మగా మొత్తాన్ని దర్శిస్తున్నాడు. ఎందుకంటే వికారములన్నీ ప్రకృతివి, పరమాత్మ మాత్రం ఒక్కడే అని మొత్తంగా ఏకంగా చూస్తాడు. అతయేవచ విస్తారం, ఏకంగా చూడటమే కాదు, మరి విడివిడిగా పడుతున్నవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ పరమాత్మ నుంచే ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి. ఆ పరమాత్మ ఎందుకు కలుగుతున్నాయి? ఆ పరమాత్మ ఎందే లీనమైపోతున్నాయి. అదే ఎవ్వని చే జనించి జగం, ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని ఎందుడిందు. అదే అతయేవచ విస్తారం. అతయేవచ అంటే తతయేవచ, తతయేవచ
తతహ అంటే అందు నుండే విస్తారం, విస్తారాన్ని పొందుతూ ఉన్నాయి అని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మ సంపద్యతే తదా, అతడు పరబ్రహ్మ స్వరూపుడే అయిపోతున్నాడు, అతడు అదే అవుతున్నాడు అని ఆ పరబ్రహ్మ యొక్క స్వరూప లక్షణాన్ని చివరిగా చెప్తూ, అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థౌతి కౌంతేయ నకరోతి నలిప్యతే. మరి వాడు కూడా శరీరంలో ఉన్నాడా అంటే ఏమీ అంటని పరమాత్మతో తన్మయం చెంది ఉన్నాడు గనక పరమాత్మ యొక్క లక్షణము అనాదిత్వాత్, వాడు ఆది లేనటువంటి వాడు, అనాది అయినటువంటి వాడు, శాశ్వతుడు అని అర్థం. ఇక్కడ పరమాత్మకి అనాది అని చెప్పారు, ప్రకృతికి అనాది అని చెప్పారు, పురుషుడికి జీవుడికి అనాది అని చెప్పారు. కానీ జీవుడికి అనాది అంటే వాడు ఎప్పుడు పుట్టాడో తెలియనంత ప్రాచీనుడు, అంతేగాని అతను పరమాత్మ యొక్క తత్వమే కనుక అనాది. కానీ జీవభావం వాడు పోగొట్టుకోగలడు, కానీ పరమాత్మని పోయేది కాదు, ఆది మధ్యాంతరహితుడు. అందుకు అనాది నిర్గుణ, ప్రకృతికి సంబంధించిన గుణములు, ఆయన ప్రకృతికి సంబంధించిన గుణములేవి లేనివాడు గనక నిర్గుణుడు. అయం అవ్యయ, అయం అయం అనే మాట ఎలా పెట్టాడండి ఇక్కడ. అయం అంటే మళ్ళీ పరమాత్మ అంటే ఎక్కడికి దూరం పోతామని అయం అన్నాడు. అయం అంటే వీడు, ఇదే ఇది దగ్గర. అయం అంటే దగ్గరున్న దాన్ని చూపించారు కూడా అయం అంటారు. అయం నేను, నేను నేను ఏది స్ఫురిస్తోందో ఆ స్ఫురణకు మూలమైన సత్, ఆ సత్ అయం. అయం అవ్యయ, ఇది అవ్యయమయ్యా. అవ్యయం అంటే స్త్రీ పుంనపుంస కాదులు కాదు అని ఒకటి. అవ్యయం అంటే తరగనిది, వ్యయం అంటే తరిగేది, అవ్యయం అంటే తరగనిది. సృష్టిలో పుట్టే ప్రతి, మనం అనుకుంటున్న ప్రతివీ తరిగిపోతున్నాయి. మనం అనుకుంటున్న అంటే అర్థం నేనని అనుకుంటున్న దేహం, నేను అనుకుంటున్న మనస్సు, ఇవన్నీ వ్యయములే. మనస్సు నిన్ననుట్టి ఇవాళ ఉందా, నీ చిన్నప్పుడు అన్నట్టు ఇప్పుడు ఉందా, అదే వ్యయం చెందింది. అలా ఇవాళ ఉన్నప్పుడు రేపు ఉంటుందా, అది ఉండదు. దేహానికి వ్యయం కనిపిస్తోంది, నీ చుట్టూ ఉన్న జగత్తుకి వ్యయం కనిపిస్తోంది, అది నేనని ఎలా అనుకుంటాం. కానీ వ్యయం చెందేది నేను కాదు, అవ్యయమైనది నేనని తెలుసుకున్నప్పుడు అది అనాది నిర్గుణం అవ్యయం గనక అది శరీరస్థోపి, అది శరీరములో ఉన్నప్పటికీ నకరోతి నా లిప్యతే, అది ఏది చెయ్యదు, దేనికి అంటదు. ఇందాక చెప్పిన దాన్నే మరొకసారి తేటపరుస్తున్నాడు ఇక్కడ. ఎలాగూ అంటే యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. దేనికి అంటదని ఎలా చెప్తావయ్యా, అంటుకునే చోట కూర్చోబెట్టి అంటదని ఎలా అంటావు అంటే మనం చెప్పుకున్న ఉపమానం ఇక్కడ చెప్పాడు. అందుకే ముందు వివరించాం కనుక ఇక్కడ వివరించిన అవసరం లేదు. అది సర్వగతమైనప్పటికీ దేనికి అంటది, సర్వగతమైనప్పటికీ దేనికి అంటదు అంటే దీనికి ఉదాహరణ ఏదైనా చూపించగలవా అంటే పరమాత్మకు ఉదాహరణ ప్రపంచంలో ఇక్కడ చూపిస్తాం, కానీ చూపించచ్చు అన్నాడు. ఎలాగంటే ఆకాశం నోపలిప్యతే, ఆకాశం అంతటా ఉందా లేదా, ఆకాశం అంతటా ఉంది కానీ ఆకాశం దూరంగా ఉందా. ఆకాశం అంటే కూడా పైకి చూసేట, పైన ఉందా ఆకాశం. నిన్న చెప్పినట్టు తద్దూరే తద్వదంతికి, ఆకాశం పైకే ఉందా. నీ లోపల ఆకాశం ఉంది, నీ చుట్టూ ఆకాశం ఉంది, నీ ఎముక ఎముక మధ్య ఆకాశం ఉంది, నీ కణ కణానికి మధ్య ఆకాశం ఉంది, నీ కణంలో ఆకాశం ఉంది, ఆకాశం లేనిది అక్కడ. ఆకాశం ఐదవ గుణమైన, ఐదవ భూతమైన ఆకాశం లేదా ప్రథమ భూతమైన ఆకాశం, దానికి ఒక గుణం ఉందే. ఏంటి శబ్దం ఆకాశం యొక్క గుణమే కనుక శబ్దగుణకమైన ఆకాశమే సర్వగతమైనప్పుడు దేనికి అంటకుండా ఉండడం నీకు కనిపిస్తోందా లేదా, అది దేనికి అంటట్లేదు. మరి ఏ గుణము లేని పరమాత్మ, ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటి పరమాత్మ దేనికి అంటాడు అండని ఆశ్చర్యపోతావే. అందుకు మనకి పరిచయం ఉన్న దాని దగ్గర నుంచి పరిచయం లేని వస్తువుని అర్థం చేసుకోవడానికి ఉపమానం, అంతేగాని పరమాత్మ ఉపమానాలకు దొరకడాయన అందుకు ఆకాశవత్ సర్వగత అంది. ఆకాశవత్ అంది కానీ ఆకాశమే పరమాత్మ గాడు ఇక్కడ. ఆకాశవత్ ఆకాశము వలె కనుక సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే యథా, సర్వగతమైనప్పటికీ సూక్ష్మమైనది అవడం వల్ల ఆకాశానికి ఏది అంటట్లేదు, అదేవిధంగా అన్ని దేహములు యందు వ్యాపించి ఉన్నప్పటికీ ఆత్మకి ఏది అంటుటలేదు అని చెప్పి యథా ప్రకాశయచ్చేక కృత్స్నం లోకమిమం రవిహి క్షేత్రం క్షత్రియ తథా కృత్స్నం ప్రకాశేతి భారత. అయ్యా విడివిడిగా ఒక్కొక్కదాన్ని వెలిగిస్తున్నాడా అంటే అంతటా ఉన్నవాడే అన్నిటినీ వెలిగిస్తున్నాడు, విడివిడిగా కనిపిస్తున్నాడు కానీ విడిగా లేడు అని చెప్పడానికి మరొక ఉదాహరణ చెప్తున్నాడు. అది ఎలాగో అంటే ఒక్క సూర్యుడు మొత్తం ప్రపంచంలో ఎన్నెన్ని రకాలుగా భాషిస్తున్నాడు, ఆయన ఎన్నెన్ని రకాలుగా నీటిలో ప్రతిఫలించినప్పుడు తరతరలాడిపోతున్నాడు, ఆయన ఎర్రని రంగు మీద ప్రతిఫలించినప్పుడు ఎర్రగా కనిపిస్తున్నాడు, తెల్లని దాని మీద ప్రతిఫలించినప్పుడు తెల్లగా కనిపిస్తున్నాడు, నీ కిటికీలోంచి వచ్చినప్పుడు చతురస్రంగా కనిపిస్తున్నాడు, ఎన్ని రకాలుగా కనిపిస్తున్నాడు ఒక్క సూర్యుడు. కానీ నిన్న అయ్యాడా, ఏమీ కాలేదు. బురద నీటిలో ప్రతిఫలించినప్పుడు బురద అంటిందా ఆయనకి, ఆయన మన కిరణాలు బురదనంటే అంటేయా అంటే అంటే అంటలేదా అంటే అంటలేదు. అలాగే రెండవది మంది సూర్యుడిని ఉదాహరణగా చెప్తున్నారు. ఒక్క సూర్యుడే అనేక రకములుగా అనేక విధములుగా ప్రకాశిస్తూ ఉదయం లేదు అస్తమయం లేదు ఆయనకి. కానీ ఒకడు ఉదయించాడంటాడు, ఒకడు అస్తమించాడంటాడు, రెండూ లేవు ఆయనకి.
తిరుగుతున్న భూమిని పట్టుకుని తిరగని సూర్యుడిని ఉదయించాడు అస్తమించాడు ఎలాగంటున్నావో, పోయే క్షేత్రం వచ్చే క్షేత్రం చూసుకుని ఆయన పుట్టాడు ఆయన పోయాడు అంటున్నాను, ఏమీ లేదు. చూడండి, సూర్యుడిని ఆకాశాన్ని రెండింటిని చూపించారు. ఎందుకు రెండు ఉపమానాలు చెప్పాడు? సత్తు చిత్తు అని చెప్పాం కదా. సత్ అంటే ఉండడం, చిత్ అంటే స్ఫురించడం. స్ఫురించడం అంటే ప్రకాశ లక్షణం. ప్రకాశ లక్షణమైన చిత్తు చెప్పడానికి సూర్యుని ఉదాహరణ చెప్పారు, సల్లక్షణాన్ని చెప్పడానికి ఆకాశాన్ని ఉదాహరణ చెప్పారు. సర్వగత అంతటా ఉన్నది అని చెప్పడానికి ఆకాశం చెప్పారు. ప్రకాశింపజేస్తున్నది ప్రకాశిస్తున్నది అని చెప్పడానికి చిత్తు, చిత్తుకి సూర్యుని చెప్పారు. ఎంత చక్కగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఒక్కటే ఎందుకు చెప్పలేదు, రెండు ఎందుకు చెప్పాడంటే రెండిట్లో సత్య చిత్ అనే దాన్ని తీసుకొచ్చి ఆయన అన్నిటి ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి వాడు, అంతటా వ్యాపించిన వాడు అని చెప్పడానికి రెండు చెప్పి, క్షత్ర క్షత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష, ఈ విధంగా క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడిని కలిపేసి చూడక నాయన, ఈ రెండిటికి అంతరాన్ని జాగ్రత్తగా తెలుసుకో, తెలుసుకుని క్షేత్రజ్ఞుడి ధర్మములు ఏమిటో తెలిసి వాడి వల్లే క్షేత్రములన్నీ వెలుగుపోతున్నాయని తెలిసి క్షేత్రములందంతటా వెలుగుతున్న వెలుగు ఆయనే అని గ్రహించు, క్షేత్రజ్ఞుడి ఎందే నీ బుద్ధిని నిలుపు, అప్పుడేమిటంటుందంటే భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. ఈ విధంగా ప్రకృతి గుణ సంబంధం నుండి విడిపడడం అనే తెలుస్తుంది. ఎవడైతే అలా తెలుసుకుంటున్నాడో వాడు పరమ పదాన్ని పొందుతున్నాడని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ముగించారు. తర్వాత యోగంలోకి ప్రవేశిస్తున్నాం. యోగము అంటే ఉపాయము అనే అర్థం. ఉపాయం గుణత్రయ విభాగ యోగం, గుణత్రయాన్ని ఎలా విభజించి చూడాలో చెప్తున్నటువంటి యోగం ఇది. ఇది 14వ అధ్యాయం. ఇందులో శ్రీ భగవాను వాచే నేరుగా, అర్జున ప్రశ్న లేదు ఇందులో, నేరుగా తీసుకువెళ్ళిపోతున్నాడు. అంటే అది వింటూ ఉంటే అర్జునుడికి ఏ ప్రశ్నలు వచ్చాయో కనిపెట్టాడు ఇక్కడ పరమాత్మ. అడిగే అవకాశం ఇవ్వకుండా తానే మొదలు పెడుతున్నాడు ఇక్కడ. ఈ గుణత్రయ విభాగ యోగానికి ఎన్ని రకాల పేర్లున్నాయంటే సుమారు 8 పేర్లున్నాయి దీనికి. భాష్యకారులు దీనికి 8 రకాల పేర్లు చెప్పారు. ఒకటి గుణత్రయ విచార యోగం, ఇంకొకటి గుణాఖ్యాన యోగం, మరొక పేరు గుణ విమర్దన యోగము, త్రిగుణ వివేక యోగము, గుణాతీత యోగము, ప్రకృతి గుణభేద యోగము, ప్రకృతి పురుష గుణభేద యోగము, సత్వరజస్తమో గుణమయ జగద్వందన పూర్వక గుణాతీత స్థితి ప్రాప్తి సాధన జ్ఞాన నిదర్శన యోగము. 8వది చాలా పెద్ద పేరు చెప్పారు. నిజానికి పేర్లు అర్థం చేసుకుంటే యోగం అర్థమైపోతుందన్నంత చక్కటి పేర్లు చెప్పారండి. అయితే మాటే మద్భక్త ఏతద్విజ్ఞాయ అనే మాట చెప్తున్నాడు. నా భక్తుడికి తెలుసుకుని, నా భక్తుడికి తెలుసుకుని అనే మాట ఉన్నది. మనకి గడిచిన అధ్యాయంలో అంటే క్షేత్రక్షేత్రుని విభాగంలోనే 2 చెప్తాడు భక్తి గురించి. ఒకటి మయి అనన్య భక్తి యోగేనా విటారిణి భక్తి అని మాట చెప్పాడు. మళ్ళీ మద్భక్త ఏతద్విజ్ఞాయా అని మరొకచోటి చెప్తాడు. అంటే జ్ఞానం ఎవరికి వస్తుందంటే భక్తుడైన వాడికి వస్తుంది. భక్తుడు కాని వాడికి జ్ఞానం రాదు. భక్తి అనేటువంటిది లేనప్పుడు, అంటే పరమేశ్వరుడిపై ఏకాగ్రమైన ఆశ్రయ బుద్ధి లేనప్పుడు జ్ఞానం ప్రాప్తించదు. వింటే అర్థమైపోతే ఇది జ్ఞానం కానే కాదు. వింటే అర్థమయ్యేవి లౌకిక విద్యలు. శరణాగతితో పరమాత్మ అనుగ్రహంతో తీవ్రమైన విచారణతో తీవ్రమైన సాధనతో అర్థమయ్యేది బ్రహ్మ విద్య. అందుకే లోకంలో అర్థం కానిది ఏదైనా కనిపిస్తే అదే పెద్ద బ్రహ్మ విద్య అండి అంట. అంటే క్లిష్టమైన సమస్యను ఒకటి పరిష్కరించలేకపోతే మరొకటి పరిష్కరించడానికి వచ్చినప్పుడు వాడు చెప్పే సమాధానం ఏంటంటే అదేం పెద్ద బ్రహ్మ విద్య అండి అంటాడు. అంటే బ్రహ్మ విద్య అత్యంత కష్టసాధ్యము అని దాన్ని బట్టి తెలుస్తున్నది. అలాగ మనకి వేదాంతం అత్యంత కష్టసాధ్యం. కష్టం అంటే అర్థం పాండిత్యం లేకపోవడం కాదు, ఇది తెలుసుకోండి. ఏకాగ్రత లేకపోవడం, అది అదొక్కటే లోపం, ఏకాగ్రత. ఎందుకంటే దాని నుంచి దీన్ని విడదీయాలంటే కలిపి ఎన్నాళ్ళయింది, కలిసి ఎన్నాళ్ళయింది విడదీయడానికి. మనకి ఏవైనా సరే రోగాలు కూడా ముదిరిపోతే నయం చేయడం కష్టమండి అంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచి వచ్చింది ఈ రోగం, అమ్మో అన్నేళ్ల నుంచి ఉందా, అయితే కష్టం అండి అని. అలా కొన్ని ఉంటాయి. అందుకే అజ్ఞానమని జబ్బు ఎప్పటి నుంచి వచ్చిందంటే ఎప్పటి నుంచో, ఎప్పుడు సంసారంలో పడ్డామో మనకు తెలియదు. సంసారంలో పడ్డామంటే ఫలానా రోజున పెళ్లి చేసుకున్న రోజు నుంచి సంసారంలో పడ్డామని అర్థం కాదు. సంసారంలో పడ్డామంటే జనన మరణ రూపమైన ప్రకృతి చక్రంలో పడ్డాం. అది ఎప్పుడు పడ్డామో అప్పటి నుంచి మనకు అలవాటైపోయింది. క్షేత్రంతో తన్మయం చెందడం, క్షేత్రాతీతమైన ఒక వస్తువు గురించి చెప్తే పట్టదు మనకి. ఎందుకంటే దీనిలో పడిపడి తిరిగాం. పోనీ ఈ ఉపాధి వచ్చిన తర్వాత ఎప్పుడు సాధనకు ప్రారంభించాం? అన్నీ నెరిసిపోయి తీరిక సమయం దొరికినప్పుడు కూర్చున్నాం. అప్పుడు అర్థమంటే ఎక్కడ అర్థమవుతుంది, క్లిష్టమే. అలాగని వదిలిపెట్టకూడదు. ముందే చెప్పుకున్నాం, అసలు లేని దానికంటే ఆలస్యం నయమని. అందుకు ఎప్పటికైనా ప్రారంభించు. అందుకు దీన్ని ఎవడు పట్టుకోగలడంటే ధ్యాన యోగేనా. కొంతమంది ధ్యాన యోగంతో పట్టుకోగలడని చెప్పారు. అది పరమస్థితి.
అది చేత కాని వాళ్ళు భక్తి యోగ కర్మయోగ చివరికి శృతి పరాయణాహ, అదేనా చెప్పారు. ఆ శృతి అయినా పరాయణాహ, అదే శ్రేష్ఠము అని వినాలట. ఇది చెప్పి ఇప్పుడు గుణత్రయ విభాగ యోగంలోకి వెళుతున్నామండి. ఇది నిజానికి చాలా ముఖ్యమైన యోగం. ఏ యోగం ముఖ్యం కాదని దేని గురించి చెప్తే అది ముఖ్య యోగం అని చెప్తారు. వ్రతానా ఉత్తమం వ్రతం అని ప్రతి వ్రతానికి రాసి ఉంటుంది. ఏ వ్రతం ఉత్తమం అంటే ఏది చేస్తున్నావో అది ఉత్తమం అని చెయ్యు, అది అర్థం. మనం అంటే అన్ని గొప్ప అని చెప్తారేంటండి, నువ్వేం చేస్తున్నావు అది గొప్ప అనుకుని చేసినప్పుడే దాని యొక్క పూర్తి ఫలితాన్ని పొందగలవు. అందుకు పెద్దల మాట చెప్తారు, దాని ఎందు ఏకాగ్రత ఎప్పుడు కుదురుతుంది, అది గొప్పది అనుకున్నప్పుడే కుదురుతుంది. ఇది అంత గొప్ప ముఖ్యాధ్యాయం కాదంటే వినడానికి ఎవరైనా కూర్చుంటారు ఇక్కడ? రేపు నా పని ఉంది అని అలాగే గొప్ప ముఖ్యాధ్యాయం కాదన్నాడు, ముఖ్యమైనప్పుడు వచ్చినప్పుడు వస్తాలేండి అంట, అవునా లేదా? అందుకు దేనికదే ముఖ్యమని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యం కానిదేది కృష్ణుడు చెప్పడు గనక, ముఖ్యమైనదే చెప్తాడు పరమాత్మ. అందుకు ఇప్పుడు అందులో ముఖ్యంగా మనకు బాగా అర్థమయ్యే సబ్జెక్టే చెప్తాడని నేను అనుకుంటున్నా, గుణత్రయ విభాగ యోగం. ముందైతే క్షేత్రం గురించి చెప్పినప్పుడు బాగా అర్థమైపోతుంది, క్షేత్రజ్ఞుడి గురించి చెప్పినప్పుడే అర్థం కావడం కష్టం. ఎందుకంటే అసంగుడు నిస్సంగుడు దేనికి అంటని వాడు గురించి చెప్పేటప్పుడు అంటుకున్న బుద్ధి ఆయన్ని ఎలా అంటుకోగలదు, అలవాటైపోయింది కదా. అందుకు నువ్వు దేన్ని అంటుకున్నావో దాని గురించి బాగా తెలుసుకుంటే, క్షేత్రాన్ని కదా అంటుకున్నావు, ఈ క్షేత్రంలో ఉన్న జీవుడు దాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అంటే, ముందు అధ్యాయంలో చెప్పిన మాటల్ని జాగ్రత్తగా మనం పట్టించుకుంటే అక్కడి నుంచే దీనిలోకి తీసుకొచ్చాడు. కంటిన్యూటీ అలా కనిపిస్తుంది గీతలో. ఎందుకు ఏది మొదలు పెడతాడో స్వామికి తెలుసు, ఆయన ముందుగానే చెప్పాడు. ప్రకృతిజాన్ గుణాన్ పురుష ప్రకృతిస్తో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్, 22వ శ్లోకంలో 13వ అధ్యాయంలో చెప్పాడే లేదా, కారణం గుణసంగోస్య సదస్యధ్యోని జన్మసు. అక్కడ రెండు చోట్ల చెప్పాడు. అసలు గొడవంత ఎక్కడి నుంచి వచ్చింది, జీవుడికి పరమాత్మకి పరమాత్మని తెలుసుకోలేకపోవడానికి. తానే పరమాత్మ లేక పరమాత్మని వేరే వస్తువు ఏదో, పరమాత్మ గురించి తెలుసుకోలేకపోవడానికి గొడవ ఎక్కడి నుంచి వీడికి వచ్చింది అంటే, ప్రకృతిస్థ ప్రకృతితో తాదాత్మ్యము చెందడం చేత అని అర్థం చెప్పుకున్నాం. ప్రకృతిస్థ తాదాత్మ్యం చెంది ఏం చేశాడంటే, ప్రకృతి వల్ల కలిగిన గుణములతో తాను తన్మయుడై వాటిని అనుభవించడం చేత అన్నాడు ఇక్కడ. ప్రకృతికి స్వాభావికంగా ఉన్న గుణములు మూడు, సత్వరజస్తమో గుణములు, అవే గుణత్రయము. అందుకే కారణం గుణసంగ అస్య సదసద్యోని జన్మసు, సజ్జన్మ అసజ్జన్మ అని మనం చెప్పుకున్నాం. సద్యోని జన్మ అసద్యోని జన్మ అంటే మంచి పుట్టుకలు చెడ్డ పుట్టుకలు. ఈ మంచి పుట్టుకలకి చెడ్డ పుట్టుకలకి కారణం ఏమిటి? గుణసంగము, గుణములతో సంగము, గుణములతో అటాచ్మెంట్, సంగం అంటే సంపర్కం, అంటుకోవడం చేత వచ్చింది. అయితే మంచి చెడు రెండు చెప్పాడు, రెండు కూడా జన్మలే తెలుసుకోండి. అది సద్యోని జన్మ, ఈ సదద్యోని జన్మ రెండు కూడా జన్మలకు సంబంధించే. కానీ తాను చెప్తున్నటువంటి క్షేత్రజ్ఞుడు ఉన్నాడే, వాడు జన్మకు కూడా అతీతుడైనటువంటి వాడు. మనందరం కూడా మరి జన్మించని స్థితి అని ఒక కొంతమంది మాట్లాడుతుంటారు. జన్మరాహిత్యము అనే మాట కాస్త పురాణ సాహిత్యం వేదాంత సాహిత్యంతో పరిచయం ఉన్న ప్రతివాడు చెప్తాడు. కొంతమంది వచ్చి నమస్కారం చేసి అడుగుతారు, మన జన్మరాహిత్యం వచ్చేటట్టు చేయండి అని. మనమేం చేసేది, అది ఎక్కడ ఉన్నది వస్తువు తెచ్చిపెట్టడానికి. మహానుభావులు ఎవరో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారట, వెళ్ళి నాకేమీ అక్కర్లేదండి మోక్షం కావాలన్నట్ట. ఏమీ అక్కర్లేదు అనుకుంటేనే మోక్షం నాయన అన్నట్ట. మోక్షం అంటే ఏమిటో కాదు, ఏమీ అక్కర్లేదండి. కనుక మోక్షం అనేది ఏదో కాదు, అది వస్తువు కాదు, అది ఇవ్వడి తెచ్చి ఇవ్వడానికి. జన్మరాహిత్యం అనేది పోస్ట్ కాదు, అది కూడా ఒక పోస్టు. అది సీటు అయితే అది కూడా త్రిగుణాల్లోకి చేరి ఉంటుంది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్జన, అది బాగా గుర్తుపెట్టుకుని. స్వర్గాది దివ్యలోకాలు కూడా గుణములతో కూడినవే. పరమాత్మ గుణాతీతుడు, గుణాతీతుడైనటువంటి వాడు గురించి చెప్తున్నాడు ఈ జ్ఞానశక్కమంతా వాడుతోనే. అందుకే మొదట్లో కూడా ఇదే చెప్పాడు, కానీ మొదట్లో కర్మయోగం అప్పుడు అర్జునుడిని మందలించడం వీటిలో మనం పెద్ద పట్టించుకో. భక్తి యోగంలో ఆయన సగుణ తత్వాన్ని తన్మయంతో చెప్తూ ఉంటే కొంచెం భక్తి సంస్కారం ఉన్నవాళ్ళు పర్వాలేదు, కొంతమేరకు నయం. ఈ మూడో దానికి వచ్చేటప్పటికి మాత్రం పట్టు లేకుండా వేలాడుతున్నట్టు స్థితిలో ఉంటుంది. ఎందుకంటే పూర్తి అబ్స్ట్రాక్ట్ వస్తువు, నిర్గుణమైనటువంటి తత్వం గురించి చెప్తున్నాడు. అదే జ్ఞానశక్కంలో జరుగుతున్న విషయం. దానికి ఏం కావాలి? ఏకాగ్రత అండి, అదొక్కటి. అది ఎలా సిద్ధిస్తుంది ఇప్పుడు చెప్తున్నాడు. అది మనకి అది తెలియకపోకుండా ఉండడానికి కారణమేమిటి అంటే, మూడింటితో అంటుకున్నాం. ఈ మూడు గుణములు చాలామందికి, నేను ఇక్కడ చెప్పకపోయినా వాళ్ళు అక్కడ చెప్పగలిగిన ఆ పేర్లు అందరికీ తెలుసు. ఏవి? సత్వ రజస్తమో గుణములు. ఇవి ప్రకృతి జాన్ గుణాం అని ముందే చెప్పాడు. ప్రకృతి జాన్ అక్కడ చెప్పి ఊరుకోకుండా, కారణం గుణసంగోస్యా సదసద్యోని జన్మసు అంటే, ఆ గుణములే మంచి మంచి జన్మలకి చెడ్డ జన్మలకి కారణమవుతాయంటే, ఆ గుణాల్లో మంచి గుణాలు చెడ్డ గుణాలు రెండున్నాయన్నమాట. ఆయన గుణాతీతుడు.
ఇది చెప్పగానే మనకి ఏంటనిపిస్తుంది అంటే, గుణాతీతుడిని పొందాలంటే గుణములు వదిలిపెడితే గానీ పొందలేం, వదిలిపెట్టడం మన చేతిలో ఉందా, అంత సులభమా? ఇక్కడ జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గుణముల నుంచి బయటపడడం అనేది అంత తేలికైన పని కాదు. ఎవడు బయటపడాలి, ఎవడు బయటపడాలి? వేరే జీవుడు ఎవడు లేడయ్యా, ఆయనే ఈయన చెప్పినప్పుడు బయటపడేది ఏమిటి? ఎక్కడి నుంచి ముక్తి అంటే, జీవ చైతన్యం అంటే ఏమిటో కాదు, బుద్ధి యందు ప్రతిఫలించే ఈశ్వర చైతన్యమే. ఇది తెలుసుకోండి. కనుక ఇప్పుడు మనం బోధంతా ఎవరికి చేస్తున్నాం? బుద్ధికి చేస్తున్నాం. ఎవరికి? బుద్ధికి. ఈ బుద్ధి అంటే అంతఃకరణం. ఈ అంతఃకరణం ఈ ప్రకృతి జములైనటువంటి మూడు గుణములతో తన్మయం చెందిపోయింది. అదే అనమాట వచ్చింది బాధంతా, అంతఃకరణ. ఎందుకంటే ఈ కరణానికి ఏం పని లేదండి, జడం ఇది. పాపం దీన్ని ఏమి అనడం లేదు. నీళ్లు పోసిన ఊరుకుంటుంది, మట్టి పూసిన ఊరుకుంటుంది, దీనికి ఏం బాధ లేదు, దీనికి ఏమీ లేదు. ఇది కేవలం జడం పాపం. ఇది కేవలం మనం చెప్తే పనిచేసేటువంటి పెట్టే. దీనిలో ఏముంది, లోపల అంతఃకరణ ఉంది. వాడు వాణ్ణి మనం జీవుడనో, ఒక్కొక్కప్పుడు వీడినే ప్రకృతిలో తన్మయించింది దేవుడనో భ్రమిస్తాం. కానీ అధ్యారోప దృష్టి అంటే ఆరోప దృష్టి వదలి స్వరూప దృష్టితో చూస్తేనే జీవుడే దేవుడండి. జీవేశ్వరైక్యం ఎప్పుడంటే ఆరోప దృష్టి వదిలి స్వరూప దృష్టితో చూసినప్పుడు. ఈ ఆరోపం వదలడం అంత తేలిక. ఈ ఆరోపంలోనే పట్టున్నాయన్నమాట ఈ మూడు. బుద్ధిగాన్ని పట్టేసే మూడు కూడా. ఈ పట్టడం కొత్త కాదు, జన్మ పరంపరలు. ఎప్పటి నుంచి అంటే చెప్పలేం. ఒక మహానుభావుడు శివుడి ముందు నిలబడి అంటాడు, స్వామి నీ అవతారాలను లెక్క పెట్టగలను కానీ నా జన్మలు ఎవడు లెక్క పెట్టలేడు అన్నాడు. అవతారంబులు తవకీనములు సంక్షందేలునే గాని మద్భవములు లెక్కకు రావు. నీది జడలో ఎన్నున్నవో కేశములు అన్ని పుట్టుకలోనే ఇతను శివ అన్నాడు. ఆయన అన్ని పుట్టుకలు ఎప్పుడువో. అందుకే ఆయన అవతారాలు మన జన్మలు ఒకటి కాదన్న విషయం మనం ముందే చెప్పుకుని, అప్పుడు కూడా ఈ పద్యం చెప్పినట్టు నాకు గుర్తు, మళ్ళీ గుర్తు చేసుకున్నాం ఇప్పుడు. కనుక ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది మన గుణసాంగం. కనుక దేనితో పట్టి ఉన్నామో చూసుకుని ఈ గుణాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వదలనివి గాక, ఇందులో బెటర్ అయిన దాన్ని తీసుకుని వరస్ట్ అయిన దాన్ని వదిలిపెట్టుకోవడం ట్రై చేయాలి. అంతే కదండి, మన ప్రపంచంలో ఏది ప్యూర్ దొరకదు. ఉన్న వాటిలో రాజీపడ్డానికి కొంతమేరకు మంచిదైందని తీసుకుంటాం. ఆ తీసుకున్న దానితోనే తలనొప్పులు ఉంటా ఉండకపో, కానీ కొంచెం తక్కువ తలనొప్పులు ఉన్న దాన్ని తీసుకుంటాం. అలాగే త్రిగుణాలు బాధాకరమే ఒప్పుకుంటాం. కానీ ఇందులో ఒకడు మంచివాడు ఉన్నాడు, కాస్త వాడిని పట్టుకోవడానికి ట్రై చేయాలి. వాడిని డెవలప్ చేసుకుంటూ ఉంటే వీడు మనకు సహకరిస్తాడు. ఈ గుణంగాడు మనకు సహకరిస్తాడు. వాడెవడు సత్వగుణం. అలాగే సత్వ రజస్తమో గుణముల గురించి దీనిలో చెప్తారు కనుక, గుణత్రయ విచారము గుణత్రయ వివేకము అన్నారు. ఈ వివేకం బాగా వస్తే గుణాలని దాటిన వాడిని పట్టుకోవడానికి అవకాశం ఉంది కనుక దీని గుణ విమర్దనము అన్నాడు. వాటిని తీసిపారేసే పని చెప్తాట. అలాగే వీటిని జాగ్రత్తగా వివేచన చేసుకునే యోగం గనక శ్రద్ధగా వినమని స్ట్రెస్ చేస్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానం జ్ఞానముత్తమం. మొట్టమొదటి మనం కూడా తేల్చేసేయండి, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మ ఇవ నాపర. అది తేలిపోయింది క్షేత్రక్షేత్ర విభాగ యోగంలో మూడో తేల్చేశాడు. బ్రహ్మము సత్యము, మరి కనిపించే జగత్తు మిథ్య. ఇది నువ్వు అనుకుంటున్నదే కానీ అది అసలు స్వరూపం కాదు. మిథ్య అంటే లేనిదని కాదు, నువ్వు అనుకున్నది కాదు అది. అంతే కదా, ఒక వస్తువు నీకోలా కనిపిస్తుంది, మరొకడికి మరోలా కనిపిస్తుంది, మరో పశువుకి మరోలా కనిపిస్తుంది. ఒకేలాగా అందరూ ఒకే వస్తువు నుంచి స్పందించట్లేదే. కనుక వస్తువు యొక్క యథార్థ స్వరూపం ఏమిటి? నీ కంటితో నీ మనస్సుతో నువ్వు ఒక డెఫినేషన్ ఇస్తున్నావు, మరొకడు వాడు ఇంకో డెఫినేషన్ ఇస్తాడు. ఈ రెండు కాక జంతువులు అవి అవెలా రియాక్ట్ అవుతున్నాయి, మనలా రియాక్ట్ అవుతాయా, అవి ఎలా రియాక్ట్ అవ్వవు. కనుక సృష్టిలో ఇదమిత్తమైన స్వరూపం దేనికీ లేదు. అది దానికి ఉందనుకుని భ్రమిస్తున్నావు నువ్వు. మిథ్యని ముందు ఎలా అర్థం చేసుకుంది? అందుకే జగత్తు మిథ్య అని తెలిసాడు. అంటే క్షేత్రం అనబడే జగత్తు మిథ్య, దానిని చైతన్యవంతం చేస్తున్న బ్రహ్మము సత్యము. అయితే ఈ మిథ్య అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో జీవుడు, విచారించి చూస్తే జీవో బ్రహ్మైవ నాపరహ. విచారించి చూస్తే అని అండర్లైన్ చేసుకోండి అని జీవో బ్రహ్మైవ నాపరహ అని తేల్చాడు ఇప్పటి వరకు. ఇప్పుడు మనకి ఎలాగ బయటపడ్డమనే చక్కటి మార్గాన్ని, సాధనా మార్గాన్ని బోధిస్తున్నాడు. పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితోగతాః. భగవానుడు గురువు అండి. గురువు ఒక లక్ష్యం ముందు చెప్తాడు, ఆ లక్ష్యం చేరుకోవడానికి శిష్యుడికి తగ్గ తాహత చూసి దానికి తగ్గ మార్గాలన్నీ బోధిస్తూ ఉంటాడు. కానీ ఈ బోధనా క్రమంలో లక్ష్యాన్ని గురువు మర్చిపోడు. ఆయన మర్చిపోయి ఎక్కడున్నాం మనం అని అడువాడు. గురువు ఎక్కడ మొదలెట్టాడు చూడండి, మొదట్లోనే చెప్తాడు, నిస్త్రైగుణ్యో భవార్జున. అక్కడ చెప్పాడు ఆయన, రెండవ అధ్యాయంలోనే చెప్పాడు ఈ మాట, నిస్త్రైగుణ్యో భవార్జున. నిస్త్రైగుణ్య అంటే త్రిగుణాలకు అతీతుడివి కా అని, త్రిగుణాతీతుడివి కా అన్నాడు. కా అంటే అయిపోతాడా? మనం అనుకుంటే నేను త్రిగుణాతీతుడిని అయిపోతానంటే అయిపోతానా? అదంత తేలిక అండి త్రిగుణాతీత స్థితి. అది అవాలి,
అది చెప్తున్నాడు ఇక్కడ. మనం గొప్ప లక్ష్యం చెప్తే అబ్బో అదా నేను కాలేనండి అంటే వాడు ప్రిపేర్ అయ్యి లేడని అర్థం. ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలనుకున్నావు, దానికోసం పడ్డ పాటలు అన్నా అయినా అయ్యో, ఎందుకంటే అది దానికి ప్రయారిటీ ఇచ్చావు గనక. కానీ వేదాంత ద్వారా స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? అది తెలుసుకోవాలి అని నువ్వు అనుకోలేదు గనక, ప్రయారిటీ ఇవ్వలేదు గనక. ఎవడైనా తేరగా ఇచ్చిస్తే పట్టుకుపోదాం, మేము ఆలోచించాం, మేము తపనపడం అని అనుకుంటున్నాం గనక. కానీ ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము తేరగా దొరుకుతుందా అండి? తేరగా దొరకదు. అది నిస్త్రయగుణ్యో భవార్జున గురించి ఆ లక్ష్య సిద్ధి కోసం పట్టాడు ఇప్పుడు అర్జునుణ్ణి. పరం భూయ ప్రవక్ష్యామి, భూయ ప్రవక్ష్యామి, భూయ అంటే మళ్ళీ చెప్తున్నాను అన్నాడు. మళ్ళీ చెప్తున్నానంటే అర్థం మళ్ళీ మొదలెట్టేవా కృష్ణ అని అనుకుండా ముందే చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఎందుకు చెప్పాడు? మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాల్సిందే బ్రహ్మ విద్య, అభ్యాస అభ్యాస. విషయం తెలిసిపోయి మళ్ళీ చెప్పగానే అప్పచెప్పేయడం కాదు, అభ్యాసం అంటే పట్టాలి. అందుకు అభ్యాసము, అభ్యాసం ఎలా చెయ్యాలో మనకి బ్రహ్మసూత్రాల్లో తెలియజేశారు బాదరాయణుడు. ఆవృత్తి రసకృత్ ఉపదేశాత్ అంటాడు. అసకృత్ ఉపదేశాత్ ఆవృత్తి, ఆవృత్తి సకృత్ అంటే ఒక్కసారి, అసకృత్ అంటే అనేక మార్లు, ఆవృత్తి మళ్ళీ మళ్ళీ. ఎందుకు ఉపదేశాత్? అది ఉపదేశము కనుక అన్నాడు. ఇక్కడ చూడండి, ఉపదేశాన్ని ఆవృత్తి చేయండి, ఉపన్యాసాన్ని ఆవృత్తి చేయొద్దు. ఉపదేశాన్ని ఉపన్యాసం అనుకుంటే పర్వాలేదు, లేదా ఉపన్యాసాన్ని ఉపదేశం అనుకున్నా పర్వాలేదు. అలా అనుకున్నప్పుడు ఉపన్యాసంలో చెప్పే ప్రతి మాట ఉపదేశమే, ఎందుకంటే ఏ మాట పొల్లని మనం అనుకోం కనుక ప్రతి మాట సారభూతమైనదే. ఏదో ఒక్క మాట చెప్పండి చాలు మోక అంటే ఉండదు, ప్రతి మాట ఆ ఒక్క మాట చాలనిపించే మాటే, పట్టుకున్నవాడు పట్టుకుంటాడు. అందుకు ఉపదేశాత్ అది ఉపదేశము కనుక అసకృత ఆవృత్తి, అనేక మార్లు దాన్ని ఆవృత్తి చేసుకోవాలి, అదే అభ్యాసము, బ్రహ్మ అభ్యాసము. మాటి మాటికి మాటి మాటికి, ఎందుకంటే అలవాటైపోయింది నీకు దీనితో, దీని నుంచి కాదు అన్నదాన్ని నువ్వు నిరంతర నిరంతర విచారణ, నిరంతర నిరంతర సాధన, జీవితంలో ప్రతి క్షణం ఏ మరపాటు లేకుండా సాధన చేస్తే కానీ దొరకదండి. కత్తి మీద సాము బ్రహ్మ విద్య అంటే ఏం సామాన్యం కాదు. ఏదోలండి వేదాంత విచారణ, తేలిగ్గా దొరికేది కాదు అది. కొబ్బరికాయ కొట్టడం తేలిక, భజన చేయడం తేలిక, బ్రహ్మమును తెలుసుకోవడం మహాకష్టం. అందుకు దానికి కావలసింది దృఢమైన శరీరం, దృఢమైన బుద్ధి అన్నాడు. దృఢమైన శరీరం అంటే మంచి కసరత్తులు చేసేస్తాడని కాదు, తన సాధనలో నిలపడానికి తగ్గట్టుగా శరీరాన్ని పెట్టుకోవాలి. కొంత చెప్పేటప్పటికి అలసిపోయిన బాబు తలనొప్పి వచ్చింది అని ఒళ్ళు విరుచుకోవడం ఉంది వాడి పనికి రాట. అందుకు అలర్ట్గా ఉండడానికి చెప్తున్నాడు అటెంటివ్, అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకు భూయ ప్రవక్ష్యామి, మళ్ళీ చెప్తాను. వేదాంత డిండిమహ అనే స్తోత్రం ఒక శ్లోకంలో మహానుభావులు జగద్గురువులు శంకర భగవత్పాదు వారు చెప్తారు. ఆసుక్తే రామృతే కాలం నయేద్ వేదాంత చింతయ నాతు దూరే నృణామృత్యు ఇది వేదాంత డిండిమహ. వేదాంత భేరిటండి, వేదాంత డిండిమహ మోగిని చెప్తున్నానండి. మహానుభావులు ఎంత పోరాడారండి బ్రహ్మ విద్యను లోకానికి ఇవ్వడానికి. తాపత్రయపడిన మహానుభావుల్లో, కరుణతో తాపత్రయపడిన మహానుభావుల్లో ఒక కృష్ణ పరమాత్మ, ఒక వ్యాసదేవుడు, ఒక ఆదిశంకరుడు తాపత్రయపడ్డారు మన కోసం. వాళ్ళు గురువుకి ఎంత కరుణ ఉంటుందనేది వాళ్ళ నుంచి చూడాలి, మనకు మనకి అంటించాలి. ఎందుకంటే నీకు అందదని ఎక్కడంటావో అని మన స్థాయికి దిగి చిన్న చిన్న ఉపమానాలు, చిన్న చిన్న ఉదాహరణలు ఎన్ని చెప్పారో. ఎంత అవస్థపడ్డాడండి ఆ మహానుభావుడు. అటు భాష్య గ్రంథాలన్నీ రచించి అక్కడ తాకుండా ప్రకరణ గ్రంథాలు రచించి ఏక శ్లోకీలు మొదలుకుని దశ శ్లోకీలు సహస్ర శ్లోకాల వరకు చిన్న 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 మాటల్లో ఎన్ని చెప్పారు. అలాంటి దాంట్లో ఒకటి ఆసుక్తే రామృతే కాలం. ఎప్పటి వరకు వేదాంత విచారణ చేయాలంటే నువ్వు రాత్రి నిద్రపోయే వరకు చేయన్నాడు. మెలకు వచ్చిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు చేయి. అంతేకాదు నిద్రపోయి కలుగు చేయలో కరణములన్నీ బుద్ధంతా అప్పుడు ఇది ఉంటుంది. మళ్ళీ ఆమృతే మరణించే వరకు వేదాంత చింతయా, ఎందుకంటే బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాసమపకర్షతి. క్షణం ఏమర్పాటుకున్నావా ఇంద్రియాలు లాగేస్తాయి నేను. పరమ దొంగలు, 100 దొంగల మధ్య ఉన్నటువంటి జీవుడు ఎట్టు తప్పించుకుందామని పట్టేయడానికి బి ఎలక్ట్ అన్నట్టున్నారు వాళ్ళందరూ. అందుకు ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి, ఇంత దొంగల మధ్య కూర్చున్నాం మనం ఏమరపాటుకున్నా పట్టేస్తారు వాళ్ళు. అందుకు నేను జ్ఞానినయ్యాను అని అహంకరించావా లాగేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. నేను జ్ఞానినయ్యాను అనుకున్న ప్రమాదం ఏట చూడండి. ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. అయితే నెమ్మదిగా చూసుకుందామంటే, నువ్వు అలా చూసుకుందామంటే నెమ్మదిగా చూసుకుందామని మృత్యు ఊరుకోదయ్యా అంటున్నాడు. నాతి దూరే నృణామృత్యు, మృత్యువు దూరంలో లేదు దగ్గరలో ఉంది. ఎంత దగ్గరలో ఉందంటే జుట్టువు పట్టుకుని లాగుతున్నట్టుందండి మృత్యువు. జుట్టు పట్టుకుని లాగుతున్నట్టు మృత్యువు నీ దగ్గరుందని. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ, పక్కనుంది
ఎక్కడుంది మృత్యువు? పక్కనే ఉంది. పుట్టుకతో పాటు మనతో వచ్చింది మృత్యువేనండి. మన పక్కన ఫ్రెండ్ అది, అది తప్పకుండా తీసుకుంటుందిట. ఎప్పుడు తీసుకుంటుందండి మనకు తెలియదు, దానికి తెలుసు. అందుకు ఇది అవకాశం. మళ్ళీ ఏ ఉపాధిలో దిగుతావో అప్పుడు నీకు బ్రహ్మ విచారానికి అవకాశం ఉంటుందో లేదో, ఈ ఒక్క మానవ జన్మ ఉపాధికి అవకాశం ఉంది కనుక నాతి దూరేండుడా మృత్యువితి వేదాంత డిండి మహా అంత గట్టిగా చెప్పాడండి. ఇక్కడ మ్రోగించి చెప్పాడు. నిద్రపోతున్న వాళ్ళని మోగిస్తారు ఆ భేరింతో. అలాగా మన అజ్ఞాన నిద్ర మోగించడానికి వేదాంత డిండిము మోగించాడు ఆయన. నిరంతరం అభ్యాసం చేయమని, అందుకే పరం భూయహ అనడంలో అది విశేషం. భూయహ అంటే మళ్ళీ ప్రవక్ష్యామి చెప్తున్నాను ఆయన. ఏంటి చెప్తున్నా? జ్ఞానానాం జ్ఞానముత్తమం పరం. పరం మాట అక్కడికి తీసుకెళ్ళాలి. నేను చెప్తున్నది జ్ఞానాన్ని చెప్తున్నాను. ఏ జ్ఞానాన్ని? జ్ఞానానాం ఉత్తమం జ్ఞానం పరం జ్ఞానం. జ్ఞానములన్నిట్లోకి ఏది ఉత్తమమైనదో, ఏది పరమైనదో. పరము అంటే శ్రేష్టము అని అర్థం. ఉత్తమము అంటే మంచిది, మేలైనది, హితమైనది, ఉన్నతమైనది అని రెండు మాటలు ఎందుకు చెప్పాడు? పైగా అన్ని జ్ఞానాల్లోకి ఇదే గొప్ప జ్ఞానం అన్నాడు. మిగిలిన జ్ఞానాలు ఏవి గొప్ప జ్ఞానాలు కావండి వేదాంత దృష్టిలో. ఎందుకంటే అన్ని జ్ఞానాలు ఇక్కడ తిప్పేవే, ఈ ఒక్క జ్ఞానం అక్కడికి తీసుకెళ్తుంది. కనుక అన్నిటికంటే గొప్ప జ్ఞానం ఇది, పరం జ్ఞానం, ఉత్తమం జ్ఞానం. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ముందు పరం జ్ఞానం ఉండడానికి కారణం ఏంటో భగవత్పాదుల వారు వ్యాఖ్య రచిస్తూ పరవస్తు విషయత్వాత్ అన్నాడు. ఇక్కడ అంటే పరతత్వాన్ని చెప్తోంది కనుక ఇది పరజ్ఞానం అంటే. ఉత్తమ జ్ఞానం ఎందుకన్నారంటే ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది గనక అన్నాడు. ఏమిటా ఉత్తమ ఫలం? కైవల్యం అనే మహాఫలాన్ని ఇస్తున్నది. అందుకు ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది కనుక ఉత్తమ జ్ఞానం, పరమాత్మ విషయాన్ని చెప్తుంది కనుక పరజ్ఞానం. యజ్ఞాత్వా వింటే ఏమొస్తుందిట? విని యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతా. దేన్ని తెలుసుకోవడం వల్ల మునులందరూ కూడా పరమమైన సిద్ధిని పొందుతున్నారో దానిని అన్నాడు. ఇక్కడ చదువు జ్ఞానం యొక్క గొప్పతనం రెండో లైన్లో ఇంకా చక్కగా స్పష్టం చేస్తున్నాడు. యజ్ఞాత్వా దేనిని తెలుసుకోవడం చేత సర్వే మునయ మునులందరూ కూడా పరమమైన సిద్ధిని పొందుతున్నారో ఆ ఉత్తమమైన శ్రేష్టమైన జ్ఞానాన్ని మళ్ళీ చెప్తున్నాను విను. కొత్తగా చెప్తాడా? మనం గత ఏడాది గీత చెప్పుకున్నాం కానీ ఈరోజు నేను కొత్తగా చెప్తామని కృష్ణుడికి మరేదో పేరు మారి చెప్తే మీరు ఒప్పుకుంటారా? కురుక్షేత్రం పేరు మరేదో తీసేసి అయోధ్యలో యుద్ధం జరిగిందంటే ఒప్పుకుంటారా? కొత్తదనం కోసమని సత్యవస్తువుని మార్చి చెప్తారా? ఒకటే సత్యం ఎప్పుడూ చెప్పాల్సిందే. ఎందుకంటే తెలుసుకోవాల్సింది ఒక్కటే ఉంది సత్యం. ఆ ఒక్క సత్యాన్ని గట్టిగా పట్టించుకోవడానికి అనేక రకాలుగా చెప్పుకుంటాం. అదే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే అర్థం అదే. ఆ ఏకమైన పరమసత్యాన్ని రకరకాలుగా చెప్తారు, ఎందుకంటే ఏకత్వం పట్టడానికి. అందుకు చెప్తారు గనక భూయహ మళ్ళీ చెప్తున్నాడు ఆయన. చెప్తే మునులకి ఇక్కడే సిద్ధి దొరుకుతుంది. పరాం సిద్ధిం, పరాం సిద్ధి అంటే పరమమైన సిద్ధి అంటే మోక్షమే పరమమైన సిద్ధి, మిగిలిన సిద్ధులు పరమమైన సిద్ధి కాదు. మనకి ధనం లేనప్పుడు ధనం రావడమే సిద్ధి. పరమసిద్ధ అంటే ధనం రాగానే మరొక కొత్త సమస్య వస్తుంది. ధనంతో తీరిపోతుందండి. ధనం ఉన్న వాళ్ళు ఎంతమంది అశాంతితో లేరు? ఎందుకంటే సృష్టిలో దీంతో చాలని ఏది ఉండదండి. అది అది దొరికేవరకే అది చాలనిపిస్తుంది, అది వచ్చే మరొకటి పుడుతుంది, ఏముంది? కనుక అన్ని ఏ సిద్ధులు కూడా పరమసిద్ధులు కావు. మంత్రసిద్ధులు కానీ అనిమా జష్ట సిద్ధులు కానీ ఇవేవి కూడా పరమసిద్ధులు కావు. అవన్నీ వాణ్ణి బంధిస్తాయి, ఆ భ్రమలో పడిన మిగిలిన వాళ్ళని బంధిస్తాయి. అసలు సిద్ధి పరాసిద్ధి అంటే కేవలం బ్రహ్మజ్ఞానమే, అది పరాసిద్ధి. అది ఎక్కడ పొందుతాడు? ఎక్కడో పొందేది కాదు, ఇతో గత ఇతహ ఇక్కడే ఇక్కడే పొందుతాట, ఇక్కడే ఇందువల్లే పొందుతాడు. అంటే మోక్షం గీత చెప్పే మోక్షం పరోక్ష మోక్షం కాదు, అపరోక్షం. అది ఇక్కడే ఇక్కడే పొందు అది చెప్తున్నాడు. జ్ఞానం పొందేకి ఇక్కడే పొందొచ్చు. నీ శరీరంలో ఉన్నంత మాత్రమున జ్ఞానంకి అర్థమేం లేదు అది చెప్తున్నాడు. ఈత ఇక్కడే పొందవచ్చు అని. ఎంత ఇక్కడ విశేషం ఏంటంటే మునయహ అనే మరో మాట వేశాడు. మునయహ ఇత దీని నుంచి, ఇత అనే మాటలో దీని నుండి అంటే ఇక్కడ కనబడుతున్న దాని నుంచే మనం బయటపడగలం, అంటే ఈ సంసారం నుంచి బయటపడగలం. ఇత అంటే కనబడుతున్న ఈ సంసారము నుంచి బయటపడగలం. కనబడుతున్న ఈ సంసారము నుండి అన్నప్పుడు ఇక్కడే అని కూడా అర్థం. అందుకు ఇది దీనిలో ఉన్నటువంటి స్వారస్యం. ఇత గతాహ ఎవరు? మునులు. మునులు అన్నాడు ఇక్కడ చూడండి. మునులు మాటకు రెండు అర్థాలు ఉన్నాయి, రెండు ఇక్కడ తీసుకోవాలి. మునులు అంటే మననశీలురు, నిరంతర ఆత్మతత్వాన్ని ఎవరు మననం చేస్తున్నారో వాళ్ళు. అంతేగాని ఎప్పుడో చూసుకున్నా రెండు గంటలు అన్నట్టు కాదుట, నిరంతర మననశీలురు వాళ్ళు మునులు. రెండవ మునులు ఈ శబ్దానికి అర్థం ఏంటంటే మౌనం కలవాళ్ళు మునులు. మౌనం అంటే అర్థం
మనస్సులో అల్లకల్లోలాలన్నీ అణగని స్థిరత, నిశ్చలత, శాంతము లభింపజేసుకున్నవారు మునులు. అందుకు వాళ్ళని మునులు అంటారు. ఈ రెండు ఎవరికి ఉన్నాయో అది వాళ్ళు దేనివల్ల తుంటున్నారు, యజ్ఞాత్వ, దీనిని తెలియడం చేతనే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళగలిగారు. తెలుసుకుని నిత్యం మననం చేయడం చేతనే ఆ స్థితికి వెళ్ళగలిగారు. రెండు ఇక్కడ తీసుకోవాలి. తెలుసుకుని నిత్యము మననం చేసి నిశ్చలమైన స్థితికి చేరుకున్న వాళ్ళు ఇక్కడే ఈ సంసారము నుంచి విడుదల పొందుతున్నారు అని చెప్పాడు. పరమాత్మ ఎంత జగ్గా చెప్తాడంటే ముందు ఫలితం చెప్తాడండి. ఫలితం చెప్తేనే కదా ఆసక్తి మరింత దగ్గరకు వస్తాడు అర్జునుడు వినడానికి. ఇక్కడే దీని నుంచి బయటకు వస్తావు, ఇది ఉత్తమము అనగానే ఎవడైనా సరే గొప్పది పుచ్చుకో అంటే ముందు పుచ్చేసుకోవడమే, తర్వాత ఏమిటో తెలిసేది గొప్పది మళ్ళీ దొరుకుతుందా, అలాంటి ఆశలు మనకు ఉంటాయి. అందుకు ముందు ఫలాన్ని చెప్పాడు. ఎందుకంటే ఫలం లేని ఎవడు మాత్రం ముందుకు వస్తారండి. ప్రయోజనం అనుద్దిశ నమందోపి ప్రవర్తతే, ప్రయోజనం లేకుండా మూర్ఖుడు కూడా ముందుకు రాడే. మరి ఇంత గొప్ప ప్రయోజనం ఉంటే ఎవడు విడిచిపెడతాడు, పైగా పరమాత్మ చెప్తున్నాడు ఇదే గొప్ప ప్రయోజనం అని. ఎవడో చెప్పట్లేదు కదా, టెస్టులు చేస్తూ ఉన్నవాడు కాదు, సాక్షాత్ సత్యమే తానైన పరమాత్మే ఎదురుగా నిలబడి చెప్తూ ఉంటే ఇంకెలా ఉంటుంది. ఇదం జ్ఞానం, ఈ జ్ఞానాన్ని ఉపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా సర్గేపి నోపి జాయంతే ప్రళయే నవ్యధంతి చ. గొప్ప మాట చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఈ జ్ఞానాన్ని ఎవరైతే ఆశ్రయించారో, ఆశ్రయించడం అంటే గట్టిగా పట్టుకోవడం, దానిలోనే ఉండడం. ఆశ్రయం అనే మాట చాలా గొప్ప మాట అండి. అదే పట్టుకుని దానిలోనే ఉండడాన్ని ఆశ్రయము అని అంటారు. మనం గృహాన్ని ఆశ్రయించామంటే ఇంట్లో ఉన్నామని అర్థం. అలాగే జ్ఞానాన్ని ఆశ్రయించడం అంటే జ్ఞానంతోనే జ్ఞానంలోనే ఉండడం. ఎవరైతే దీన్ని ఆశ్రయించారో వాళ్ళు మమ సాధర్మ్యమాగత. ఏం మాట్లాడి ఇవి, నాతో సమాన ధర్మాన్ని పొందుతారన్నాడండి. సాధర్మ్యము అన్నప్పుడు ధర్మం అనే దాని లక్షణం అర్థం చేసుకుంటే పరమేశ్వర లక్షణం వీడు పొందుతాడండి. ఎలా పొందుతాడండి, మనం అనుకునే జీవుడు మనం అనుకునే ఈశ్వరుడే అయితే వీడు పరమేశ్వర లక్షణం పొందడం మహాకష్టం. ఎందుకంటే ఎంత కాదన్నా మనం జీవుడు ఈశ్వరుడు ఒకటి అనేస్తున్నాం కానీ మనం సృష్టిస్థితిలో వెళ్ళి చేయగలమా, సర్వజ్ఞత్వం మనకుందా, మనం ఎలా ఈశ్వరుడు అవుతామండి. వీళ్ళు అన్నారనే ఒప్పుకుంటాం మనం. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ సృష్టిస్థితులు చేస్తూ అనంతమైన విశ్వాన్ని నడిపేటప్పుడు ఆయన్ని పరమేశ్వరుడు అని అంటున్నాం. మనం ఈ శరీరంలో పడి గుణములతో పాటు పుట్టుతూ వెళుతూ పోతూ ఉన్నప్పుడు జీవుడు అంటున్నాం. అయితే విశ్వాన్ని నడిపే పరమేశ్వరుడు దేనితో నడుపుతున్నాడు, తన అఖండమైన మాయాశక్తితో చెప్తున్నాడు. మాయా అనగానేదో మ్యాజిక్లు ఇలాంటివేమీ అనుకోవద్దు, వాటికి అర్థములు ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఒక అనిర్వచనీయమైన శక్తి, పరమాత్మ దగ్గర ఉన్నటువంటి అనిర్వచనీయ శక్తికి మాయ అంటే ఏమిటండి, ఎలా ఉంటుంది అంటే దాని పేరే అనిర్వచనీయ, వచనీయం కాదు అది. అఘటన ఘటనా పటీయసి మాయా, ఇలా ఇలా ఉంటుంది అని చెప్పలేమిట, అదే మాయ, అది ఆయన యొక్క అఖండమైన శక్తి. ఆ శక్తితో ఆయన ఎంత నడుపుతున్నాడు. వేదాంతానికి సాంఖ్యమతానికి తేడా ఇక్కడ వస్తుంది. సాంఖ్యమతంలో ప్రకృతి జీవుడు ఇద్దరు కూడా స్వతంత్రుల కింద చూపిస్తాడు, అప్పుడు మోక్షం అనే మాటే లేదు. కానీ వేదాంతం ఏం చెప్తుందంటే ఈ ప్రకృతి జీవుడు కూడా ఈశ్వరుడి యందు అధీనులై ఉన్నారు, ఈశ్వర అస్తిత్వాన్ని ఒప్పుకుంటుంది వేదాంతం. అందుకే ఈశ్వర శరణాగతి అవసరం. ఈశ్వరుడికి మనకి తేడా ఏమిటంటే ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, జీవుడు కించిజ్ఞుడు, స్వతంత్రుడు కాడు, ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు. ఈ రెండు తేడాలు కనిపిస్తున్నాయి. ఈ తేడాలు దేని పరంగా, ఉపాధి పరంగానే. ఈ శరీరంలో పరిమితమైపోయి ఇదే నేను ఇదే నేను అనుకున్నప్పుడు అది వస్తుంది. అలాగే పరమేశ్వరుడితో సాధర్మ్యము అంటే వీడు కూడా ఒక్కసారి పరమేశ్వరుడైపోయి సృష్టిస్థితులు చేసేస్తాడని కదా అర్థం. సర్వశక్తిమంతుడైపోయి సర్వతంత్ర స్వతంత్రుడైపోయి సృష్టిస్థితులు చేస్తాడు అని అర్థం కాదు. సృష్టిస్థితులై చేయడం, సర్వతంత్ర స్వతంత్రుడుగా ఉండడం పరమాత్మ మాయని తన అధీనంలో పెట్టుకుని చేస్తూ ఉంటాడు. ఆయన మనం మాయ యొక్క అధీనంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఈ మధ్యలో ఉన్నది మాయ అనేది తీసేస్తే స్వరూపత అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ స్వరూపత పరమాత్మ ఎవడు, సత్తు చిత్తు ఆనందం అంతే కదా. స్వరూపత ఆయన సత్ చిత్ ఆనందం ఉన్నవాడు, జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, ఇంతే. జీవుడు అంతే. అయితే కించిత్ సర్వజ్ఞ, కించిజ్ఞుడు సర్వజ్ఞుడు అని అంటున్నాం మనం. ఇందులో కించి సర్వ తీసేయండి, మిగిలింది ఏమిటి, జ్ఞ అనేది రెండు చెట్ల ఒకటేట. జ్ఞ అంటే చైతన్యం అనేది. వీడు పరిమిత భావంతో ఇమిడిపోతే జీవుడు, అపరిమితుడైతే ఈశ్వరుడు. పరిమిత భావం అంటే క్షేత్రమే కదా. ఎప్పుడైతే క్షేత్రము నేను కాదనుకున్నాడో అప్పుడేమయ్యాడు వీడు, అపరిమితుడైన ఈశ్వరుడితో తాదాత్మ్యం చెందాడే లేదా. అప్పుడు ఈశ్వరుడు ఏ సచ్చిదానంద ఘనమైన స్వరూపం దానితో వీడు తాదాత్మ్యం చెందాడు. వీడు సృష్టి స్థితిలో చేయకపోవచ్చు.
స్వరూపత స్వరూపముతో తాదాత్మ్యం చెందాడు. అదే ఇక్కడ చెప్పుకోవలసిన సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం శ్రీమద్రమా. ఓం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. జీవుడు కించిజ్ఞుడు, స్వతంత్రుడు కాడు. ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు. ఈ రెండు తేడాలు కనిపిస్తున్నాయి. ఈ తేడాలు దేని పరంగా? ఉపాధి పరంగానే. ఈ శరీరంలో పరిమితమైపోయి ఇదే నేను, ఇదే నేను అనుకున్నప్పుడు అది వస్తుంది. అలాగే పరమేశ్వరుడితో సాధర్మ్యము అంటే వీడు కూడా ఒక్కసారి పరమేశ్వరుడైపోయి సృష్టి స్థితిలో చేసేస్తాడని కదా అర్థం. సర్వశక్తిమంతుడైపోయి, సర్వతంత్ర స్వతంత్రుడైపోయి సృష్టి స్థితిలో చేస్తాడు అని అర్థం కాదు. సృష్టి స్థితిలో చేయడం, సర్వతంత్ర స్వతంత్రుడుగా ఉండడం పరమాత్మ మాయని తన అధీనంలో పెట్టుకుని చేస్తూ ఉంటాడు. ఆయన మనం మాయ యొక్క అధీనంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఈ మధ్యలో ఉన్నది మాయ అనేది తీసేస్తే స్వరూపత అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ స్వరూపత పరమాత్మ ఎవడు? సత్తు చిత్తు ఆనందం, అంతే కదా. స్వరూపత ఆయన సత్ చిత్ ఆనందం ఉన్నవాడు, జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, ఇంతే. జీవుడు అంతే. అయితే కించిత్ సర్వజ్ఞ, కించిజ్ఞుడు సర్వజ్ఞుడు అని అంటున్నాం మనం. ఇందులో కించి సర్వ తీసేయండి, మిగిలింది ఏమిటి? జ్ఞా. జ్ఞా అనేది రెండు చెట్ల ఒకటేట. జ్ఞా అంటే చైతన్యం అనేది. వీడు పరిమిత భావంతో ఇమిడిపోతే జీవుడు, అపరిమితుడైతే ఈశ్వరుడు. పరిమిత భావం అంటే క్షేత్రమే కదా. ఎప్పుడైతే క్షేత్రము నేను కాదనుకున్నాడో అప్పుడేమయ్యాడు వీడు? అపరిమితుడైన ఈశ్వరుడితో తాదాత్మ్యం చెందాడే లేదా? అప్పుడు ఈశ్వరుడు ఏ సచ్చిదానంద ఘనమైన స్వరూపం, దానితో వీడు తాదాత్మ్యం చెందాడు. వీడు సృష్టి స్థితిలో చేయకపోవచ్చు. స్వరూపత స్వరూపముతో తాదాత్మ్యం చెందాడు. అదే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. అంతేగాని ఇంక రేపటి నుంచి వీడు సృష్టి స్థితిలో మొదలెడతాడని కాదు ఇక్కడ అర్థం. పరమాత్మతో తాదాత్మ్యం చెందుట ఇదే మోక్షం అంటే సాధర్మ్యమాగత. ఈ మాటకి అర్థం ఏం చెప్పారంటే గురువులు, మత్స్వరూపత అని ఒకటే చెప్పారు. మత్స్వరూపత, నా స్వరూపమును పొందుతాడు. స్వరూపము పరమాత్మ పరమేశ్వరుడిగా ఎన్నెన్ని రకాలుగా ప్రవర్తించవచ్చు, కానీ స్వరూపం మాత్రం సచ్చిదానందం. పరమాత్మ ఏం చేశారంటే తన సచ్చిదానంద స్థితిలో తాను ఉంటూనే దేనికి అంటకుండా ఇంత జగత్త చేస్తాడట. జీవుడు ఈ ప్రకృతిలో ఉంటూ దీనికి అంటుకుపోయి చేస్తాడు, అంతే తేడా. అయితే వీడు అస్వతంత్రుడు, ఆయన అధీనంలో ఉన్నటువంటి వాడు జీవుడు. అది మాత్రం ఒప్పుకోవలసినదే. స్వరూపత మాత్రమే వాళ్ళకి భేదము లేదు. అందుకే ఒక దశలో మనం రెండింటిని ఒప్పుకుంటాం. ద్వైతాన్ని ఎప్పుడు ఉపాధి స్థితితో చూస్తున్నంతసేపు ఉంది, స్వరూప దృష్టితో చూస్తే లేదు. అది ఇక్కడ మనం తెలుసుకుందాం. అందుకే సాధర్మ్యమాగత అంటే నా స్వరూపాన్ని పొందుతాడు. అది పొందలేని వాడు ఏం చేస్తాడు? పుడుతూ పోతూ ఉంటాడయ్యేవాడు, త్రిగుణాలతో పట్టుకుపోయేవాడు. అందుకే నేను చెప్పే ఈ జ్ఞానం, త్రిగుణాలకు అతీతమైన ఏ జ్ఞానం ఉందో దాన్ని పొందినవాడు త్రిగుణాలను అతీత స్థితిని పొందుతాడు. ఆ పొందినవాడు నాతో సమానమైపోతాడు, అంటే నాతో తాదాత్మ్యం చెందుతాడు. వాడు మళ్ళీ పుట్టడు. ఎప్పుడు? సర్గేపి నోపజాయంతే ప్రళయైన వ్యధంతిచ. ఏం మాట చెప్పాడండి ఇక్కడ? పుట్టడు అంటే ఇప్పుడు ఈ జన్మ అయిపోయింది, మరి పుట్టడు అని కాదు. ఈ జన్మ మనకైపోతుంది, కానీ జగత్తు ఇంకా ప్రళయం వరకు సాగుతూ ఉంటుంది. ప్రళయం వరకు సాగి మళ్ళీ ప్రళయంలో బీజ స్థితిలో లీనమైపోతుంది, మళ్ళీ సృష్టి మొదలవుతుంది. దాంట్లో కూడా మళ్ళీ సృష్టి వస్తుంది. అంటే ఇప్పుడు పోనీ పోయాడు, మళ్ళీ అప్పుడు పుడతాడేమో, ఆ డౌట్ వద్దన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకుని నాతో తాదాత్మ్యం చెందిన వాడు మళ్ళీ పుట్టడు. అందుకే సర్గేపి నోపజాయంతే. సర్గేపి అంటే మళ్ళీ సృష్టి జరిగినప్పుడు కూడా వీడు పుట్టడు. అంతేకాదు ప్రళయైన వ్యధంతిచ, ప్రళయం జరిగినప్పుడు కూడా వాడు వ్యథ పొందడు, ఆ ప్రళయంలో నశించడు అన్నాడు. అంటే వాడు సృష్టి పుట్టుక చావు రెండు లేవు. ఆ రెండు జగత్తుకు జరుగుతున్న వీడు మాత్రం ఏమీ కాడు, ఆ స్థితిని వీడు పొందుతాడు. సుమా నాతో సాధర్మ్యము అంటే ఇది విశేషం. ఎందుకంటే సృష్టి జరిగినప్పుడు పరమాత్మ కొత్తగా పుట్టేవాడు కాడు, నశించిపోయేటప్పుడు పరమాత్మ నశించడు. మరి వాడితో తాదాత్మ్యం చెందిపోతే జీవాత్మ స్థితి అదే కదా, అప్పుడు రెండెక్కడున్నాయి? అది ఇందులో వివరిస్తున్నటువంటి గొప్ప అంశం. ఇందులో తాను ముందు చెప్పిన మాటలను ఒక్కసారి మనం తెచ్చుకుంటే, కర్మయోగంలో ఏం చెప్పాడు? నాయన కర్మలను ఆశ్రయించేవనుకో, ఇది చేస్తా అది చేస్తా, ఇది చేస్తే ఈ పుణ్యం అంట, అది చేస్తే ఆ పుణ్యం అంట, మొదట అవే ఉంటాయి. ఇవి చేయగా 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 ఏమవుతాయి? చక్కగా లోకాలు వెళ్తాడు అంతే. ఏ లోకాలకు వెళ్తాడో ముందు చెప్పారు. ఆ లోకానికి వెళ్తాడు, ఈ లోకానికి వెళ్తాడు, వెళ్తాడు వెళ్తాడు వెళ్తాడు, వెళ్ళి ఏం చేస్తాడు? మళ్ళీ కిందకు వస్తాడు. అంటే అప్పుడు సర్గేపి, ఇప్పుడు కాకపోయినా అప్పుడైనా మళ్ళీ రావాలి, ఇప్పుడు మరో కల్పంలోనైనా దిగి రావాల్సిందే. కనుక ఏ లోకాలకు వెళ్ళినా, అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆత్మజ్ఞానము తప్ప ఇతర జ్ఞానములు ఏవి ఉన్నా వాడు మళ్ళీ వస్తూ పోతూ ఉంటాడు. ఆయన ఒకప్పుడు ఉత్తమ జన్మంలో రావచ్చు, లేదా నీచ జన్మంలో రావచ్చు, కానీ వస్తూ పోతూ ఉండడు తప్పదు. గొప్పవాడైతే గొప్ప జన్మ పొందుతాడు, లేదా గొప్ప లోకంలో కూర్చుంటాడు, అంతే కదా.
కానీ వాళ్ళందరూ ప్రకృతిలో వాళ్ళే అవుతారు, అందరూ గుణాల్లో వాళ్ళే. మనకు యోగ వాసిష్ఠ ఎలా ప్రారంభమైందండి? ఒక రాజర్షి తపస్సు చేసుకుంటున్నట్ట, ఒక దేవదూత అతని దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాడు. త్రోవలో ఒక అప్సరస్ చూసి, మహానుభావ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని అడిగింది. అడిగితే ఒక రాజర్షి తపస్సు చేసుకుంటున్నాడు, అతని దగ్గరికి ఇంద్రుడు నన్ను దూతగా పంపాడు, ఆయనతో మాట్లాడొస్తున్నాను అంటే, ఏం మాట్లాడారు అని అడిగింది. నేను తెలుసుకోవచ్చా అంది. తెలుసుకోవచ్చు చెప్తున్నాను విను, నువ్వు చాలా తపస్సు చేసావు, ఈ తపస్సుకు ఫలితంగా స్వర్గం నీకు సిద్ధంగా ఉంది, రమ్మని చెప్పాడు ఇంద్రుడు. అంటే స్వర్గం ఎలా ఉంటుంది అని అడిగాడు. ముందు వెళ్తున్నాడు, పిలిచాడు వెళ్ళిపోవడమేనా, అది ఎలా ఉంటుందో ఏమిటో అక్కడ ఉన్నది తెలియాలి కదా. ఆయన ఏది కావాలని చేయలేదు, కూర్చున్నాడు తపస్సు చేశాడంతే. తపస్సుకి ఇది ఫలితంట, స్వర్గం ఎలా ఉంటుందన్నాడు. ఏమి ఇంతకూరు పుస్తకాలు చదవలేదా? పుస్తకాలు చదివచ్చినా అక్కడ ఉన్నవాడు చెప్తే తెలుసుకోవాలండి. పుస్తకాలు ఏం రాశారు ఎవడు చూడొచ్చాడు. ఇప్పుడు ఉన్నవాడు చెప్పాడు ఎలా ఉంటుందంటే, నాయన ఈ పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గంలో ఇక్కడుంటారు, ఆ పుణ్యం చేసిన వాళ్ళు అక్కడుంటారు, ఈ పుణ్యం చేసిన వాళ్ళు ఇక్కడుంటారు. పుణ్యం చేసిన వాళ్ళు సుఖపడుతూ ఉంటారట స్వర్గంలో వివిధ స్థలాల్లో. ఓహో, అక్కడ రకరకాల కేటగిరీస్ క్లాసెస్ ఉన్నాయన్నమాట అన్నాడు. ఉన్నాయి. అప్పుడు ఒకటి అన్నాడు, పై స్థాయిలో సుఖపడేవాడిని అంటే పెద్ద పుణ్యం చేసుకున్నాడు పెద్ద సుఖం, చిన్న పుణ్యం చేసేవాడు చిన్న పుణ్యం సుఖం పొందుతున్నప్పుడు, చిన్న సుఖం పొందేవాడు పెద్ద సుఖం పొందేవాడిని చూసి అసూయ పడతాడా అన్నాడు. అసూయ పడతాడు. పెద్ద సుఖం పొందేవాడు కింద సుఖం పొందేవాడిని చూసి గర్వపడతాడా అన్నాడు. గర్వపడతాడు. మరి ఆ లోకమే ఈ లోకం తేడా ఏముంది అన్నాడు. అంతే, అవే గొడవలు ఇవే వాసన నాకుండే కాడికి అక్కడికి ఎందుకయ్యా అన్నాడు. వెళ్ళిపో వెళ్ళిపో అన్నాడు. ఎలా చెప్పాడండి మహానుభావుడు. ఇలా ఉంటారండి కొంతమంది మహానుభావులు. సనత్ కుమారుడు తపస్సు చేస్తుంటే శివుడు వచ్చాట, ఏం కావాలన్నాడు, నీకేం కావాలన్నట్టు. మనకేం అర్థమవుతుందన్నమాట, నీకేం కావాలన్నట్టు. ఇదేమిటిది, నేను కనబడితే చాలు వరాలు చెప్తానంటే నాకేం అక్కర్లేదు, నువ్వు అడిగావు నీకేం కావాలి చెప్పన్నాడు. వెంటనే శివుడు సంతోషించి నా కుమారుడు ఇక అన్నాడు. అది వేరే విషయం. అంటే ఇక్కడ దేవతను అవమానించాడని కాదు, అక్కడేదో ఉంది ఇక్కడేదో లేదన్న భావం వీళ్ళకి లేదనమాట. అది తెలుసుకోవాల్సింది. అఖండమైన ఈశ్వర చైతన్యంతో వాళ్ళు తాదాత్మ్యం చెంది ఉన్నారు. అది అది మనకు అనేక కథలు పురాణాల్లో వీటికి సంబంధించి చాలా చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనకి మహానుభావుడు ఇంద్రుడు అతని గురించి తెలుసుకునేది సామాన్యుడు కాడరు బాబు, ఇతను మన లోకానికి రావాల్సిన వాడు కాదు, ఆత్మజ్ఞానం తెలుసుకోవలసిన వాడు, ఇంత తపస్సు చేశాడు గనక ఇతనికి ఆత్మజ్ఞానం తెలుసుకున్న అర్హత వచ్చింది, వచ్చింది గనకనే నా లోకం గురించి చెప్తే ఛీ అన్నాడు. ఇహాముత్రార్థభోగ విరాగం. మనం ఎంత చెప్తాం, ఒక్కడి నుంచో సెల్ ఫోన్ వస్తుంది, మనం ఆఫ్ చేసి పెట్టుకోం కదా, ఎంత చెప్పినా. మహా అయితే సైలెంట్లో పెడతాం, అప్పుడు మోగుతుంది, పక్కకి వెళ్తాం, వాడు ఫోన్ చేస్తాడు, నీకు అర్జెంట్ ఆఫర్ ఒకటి వచ్చింది, ఈ క్షణంలో వస్తేనే నీకు కారు వస్తుంది అంటాడు వాడు. మరి ప్రవచనం, ప్రవచనం రేపు వినొచ్చలేదు అని చెప్పింది చెప్తాడుగా, పర్వాలేదు. అవునులే, కారు అయితే మళ్ళీ వస్తుంది ఆఫరు అని వెళ్ళిపోతావు. ఎందుకు? అప్పుడు తెలిసిపోయింది మనకి ఏది ఇంపార్టెంట్. తెలిసిపోయింది కదా అది. అందుకే వీడికి తెలిసిపోయింది ఇప్పుడు ఏమిటి, నాకు అక్కర్లేదని తోసాడండి, ఈగోళ్ళే అక్కడ ఉండేకాడికి ఇంకేమిటి అన్నాడు. అంతే, ఇతర ఆత్మజ్ఞానానికి అర్హుడు. ఇహాముత్రార్థ భోగ విరాగం అనేది చాలా అర్హత కదా, అధికారం ఉంది వీడికి. అందుకు వీడిని ఏం చేస్తామంటే, మహర్షి దగ్గరికి తీసుకెళ్ళు, ఆయన్ని అక్కడికి వెళ్ళమని చెప్పు అని మళ్ళీ దేవదత్తకు చెప్తా, దేవదత్తకు తీసుకెళ్ళి చెప్తాట. అప్పుడు ఆయన చెప్తాడు, నాయన రామచంద్రమూర్తికి ఒకసారి హఠాత్తుగా వైరాగ్యం కలిగినప్పుడు వశిష్ఠుల వారు ఇలా చెప్పారు అని యోగ వాసిష్ఠం మొదలుపెట్టారు. అవునా లేదా? ఈ కథ మనకి ఏం చెప్తున్నది? సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యధంతి చా. ఈ వీళ్ళందరూ కూడా తిరిగి వచ్చేవాళ్ళు తిరిగిపోయేవాళ్ళే. అలాంటి స్థితి నాతో తాదాత్మ్యం చెందిన వాడికి రాదు. నాతో తాదాత్మ్యం చెందాలంటే నేను చెప్పబోయే జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. ఇప్పుడు స్వామి చెప్తున్న విషయం ఏంటంటే, ఈ దివ్యమైనటువంటి జ్ఞానము, ఈ జ్ఞానం సామాన్యం కాదండి. కొంచెం వింటే చాలు, అది అవగత అవడం తర్వాత విషయం, కానీ వింటూ ఉంటేనే మనకు ఒక తెలియని ఒక ఉత్సాహం, ఒక బలం చేస్తుంది. ఆత్మజ్ఞానం మనుష్యుని ధీరుణ్ణి చేస్తుంది, బలిష్ఠుణ్ణి చేస్తుంది. అది గొప్ప విషయం. ధీరుణ్ణి బలిష్ఠుణ్ణి చేస్తుంది. నువ్వు శాశ్వతమైన వాడివి, నువ్వు నశించిపోవు. నశించేది నీది కాదు, నశించినదే నీది, నశించినవే నువ్వు అని చెప్తే ఇంకేం కావాలండి? ఎంత ధీరుణ్ణి చేస్తుంది ఆత్మజ్ఞానం. అందుకే వాళ్ళు ధీరులు అని చెప్పారు. వాళ్ళు ధీరులు, వాళ్ళు బలిష్ఠులు, వాళ్ళు జీవితం అంటే. అందుకే ఆత్మజ్ఞానం అనేదే పొందాలి మనం. అదేదో చూసుకుందాంలే అని పక్కకు పెట్టాల్సిన విషయం కాదు. అంత గొప్ప వస్తువు అయినప్పుడు ఎందుకు వదలాలండి? మనకు ఆశపోతుతనం ఎక్కువ కదా. గొప్ప వస్తువు అంటే ఎలాగైనా పొందుదాం అనుకుంటాం కదా. మరి ఎంత గొప్ప వస్తువు చెప్పినప్పుడు ఎంత ఆశపడితే ఎంత మంచిది మనకి. ఆశకు తగ్గ అర్హత కూడా సంపాదించుకోవడం అంతే అవసరం కదా. ఆ అర్హత ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవడానికి స్వామి వివరిస్తున్నాడు ఎలా గుణాల్లో పడతామో, గుణాలంటే ఏమిటో వివరిస్తున్నాడు. మమ యో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత.
సంబోధన భారత అని చేశాడు. భరత వంశంలో పుట్టినవాడా అని ఒకటి, భారత అంటే జ్ఞానము యందు ఆసక్తి కలవాడా. ఇది గుర్తుపెట్టుకోండి, మనందరం భారతులం కావాలి. అయితే నేను వినడానికి అడగత, జ్ఞానము యందు ఆసక్తి తపన శ్రద్ధ అది కలిగినటువంటి వాడు. అందుకు భారత అనే మాటకు అది అర్థం. ఏ భారత విన్నాయినా, మమ యోనిర్మహద్బ్రహ్మ, మహద్బ్రహ్మ యోనిగాను తస్మిన్ గర్భం దదామ్యహం, దాని యందు నేను గర్భమును దానము చేస్తున్నాను. అంటే గర్భాధానం చేస్తున్నట్ట పరమాత్మ. దేని యందు? యోని యందు. ఆ యోని ఏది? మహద్బ్రహ్మ. ఇక్కడ గర్భధానము చేయుట అంటే అర్థం బీజమును నిక్షిప్తము చేయుట అనర్థం. ఆ నిక్షిప్తం చేసేదాన్ని క్షేత్రము అని పేరు. అదే ఇక్కడ యోని. యోని అనే శబ్దానికి శాస్త్రములో అర్థం ఏంటంటే కారణము, కారణము అని అర్థం. ఏది? మహద్బ్రహ్మ అనమాట. మమ యోనిర్మహద్బ్రహ్మ, మహత్ బ్రహ్మ, మహద్బ్రహ్మము అన్నాడు ఇక్కడ. ఇక్కడ మహత్తు బ్రహ్మము ఈ రెండు కూడా దేన్ని తెలియజేస్తుందంటే విస్తారమైనది, అవ్యక్తమైనది అనే దాన్ని తెలియజేస్తుంది. అవ్యక్తమది, అవ్యక్తం అనే అర్థం మనం వ్యక్తంలో ఉన్నాం, దాని గురించి చెప్తే అర్థం కాదు. బ్రహ్మము గురించి అర్థం కావడం వదిలేయండి. ఆ మధ్యలో ఉన్న ప్రకృతి, మహద్బ్రహ్మ అంటే ప్రకృతి, ఆ ప్రకృతి కూడా అవ్యక్తమే, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి ఈ ప్రపంచ రూపంలో పరిణమించక ముందు స్థితి అవ్యక్తం. అది ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అంటే దీన్ని ఏమంటారంటే మూల ప్రకృతి అన్నారు దాన్ని. మూల ప్రకృతి రవికృతి, దానికి ఏ వికృతి లేదు. వికృతి ఉంటేనే వ్యక్తమవుతుంది, గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇట్ ఈస్గా అది ఉంటే వ్యక్తం కాదుట. అంటే అర్థం, మూడు గుణములు సామ్య స్థితిలో ఉన్నప్పుడు మూల ప్రకృతి అంటారు, అది అవ్యక్తము. దీనినే ప్రధానము అని సాంఖ్యంలో చెప్తారు. అవ్యక్తమన్నా ప్రధానమన్నా మూల ప్రకృతి అన్నా కూడా ఒక్కటే. ఆ మూల ప్రకృతిలో మూడు గుణములు ఒకేలాగా ఉంటాయి, ఎక్కువ తక్కువలు ఉండవు. అంటే త్రిగుణములు, సత్వరజస్తమ గుణములు మూడు కూడా ఒకే విధంగా సమ మోతాదుల్లో ఉంటాయట. అది పరమేశ్వరుడు సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు దానిలో వైబ్రేషన్ కలుగుతుంది. ఆ వైబ్రేషన్తో దానిలో అసమత ఏర్పడుతుంది, ఆ సమత్వం చెదురుతుంది. ఎందుకు చెదురుతుంది అంటే గత కల్పాలలో కర్మలకు అనుగుణంగా ఎవరెవరు జీవులు ఉన్నారో వాళ్ళని కాలానికి అనుగుణంగా ప్రకృతిలో ప్రవర్తింపజేయడానికి పరమేశ్వరుడు ఈ మూల ప్రకృతిని ఆయన స్పందింపజేస్తాడు. అప్పుడు ఆ స్పందింపజేసినప్పుడు ఈ స్పందననే బీజప్రద, గర్భం దదామ్యహం అంటే అర్థం. అంటే దానిలో సృష్టి చెయ్యగలిగే సామర్థ్యమును నేను ఇస్తున్నాను అన్నాడు. అంటే ప్రకృతికి కూడా స్వతహాగా లేదా సామర్థ్యం, పరమేశ్వరుడు యొక్క శక్తి చేతనే ప్రకృతి ఆ సామర్థ్యాన్ని పొందింది. కంటే ప్రకృతి అంతా పరమేశ్వర శక్తియే, అది పరమేశ్వరుడు యొక్క శక్తి చేతనే ఆ పని జరుగుతుంది. అందుకు నా యొక్క శక్తి చేత అది సృష్టి చేయుటకు సమర్థమగుతున్నది. గర్భం దదామ్యహం అంటే దానికి నేను సృష్టి చేసేటువంటి శక్తిని, అంటే అవ్యక్తం వ్యక్తం అవడానికి కావలసినటువంటి శక్తిని నేను ఇస్తున్నాను, అది అర్థం. గర్భం దదామ్యహం అంటే ఇది అర్థం. అందుకని విత్తనం నాటినట్టు నాటేయడం కాదు ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. అప్పుడు ఎప్పుడైతే త్రిగుణముల యొక్క సామ్యము చెదిరి ఈ గుణములు విడివిడి అయ్యాయో అప్పుడు ఈ జగత్తులో ప్రాణికోటి అంతా ఉత్పన్నమైంది. సంభవ సర్వభూతానాం తతో భవతి భారత, తతః అటుపై సర్వభూతానాం సంభవ భవతి, సర్వ ప్రాణికోట్ల యొక్క ఉత్పత్తి కలుగుచూ ఉన్నది సుమా అని చెప్పాడు. అయితే ఈ ప్రాణికోట్లు కూడా రకరకాల పుట్టుకలు పొందుతున్నాయి, రకరకాల ఉపాధులు పొందుతున్నాయి. అసలు యోని, అసలు కారణమేమిటి? మహద్బ్రహ్మ. కానీ మనమందరం ఒక కారణం నుంచి వచ్చిన వాళ్ళం, ఒక్కొక్కరికి ఒక తల్లి ఒక తండ్రి కారణం కనిపిస్తున్నది. అలాగే సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాహ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత. రకరకాల యోనుల్లో ఏ ఏ మూర్తులు ఉద్భవిస్తున్నాయో ఇక్కడ చెప్పాడు చూడండి. ప్రాణికోట్లు అన్నాడు అక్కడ, ఇక్కడ మూర్తులు ఉన్నాడు. ఏమిటిది ప్రాణికోట్లు అంటే? జీవులు అంటే అక్కడ వాళ్ళలో ప్రకృతి ఉన్నది, ప్రకృతితో తన్మయం చెందే ఉన్నారు, కానీ బీజస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. అప్పుడు బీజంలో చెట్టు ఉంది, అది నిర్వికార స్థితి అనలేం, దాని బోల్డ్ వికారం ఉంది, బయటపడలేదు అంతే. కనుక బీజస్థితిలో జీవుడు ఇంకా రూపం తెచ్చుకోలేదు, కానీ రూపానికి కావాల్సినవన్నీ అందులో ఉన్నాయి. ఆ ఉన్నవాడు ఇప్పుడు రూపం తెచ్చుకున్నాడు, తెచ్చుకోవడానికి దేనిలోకి వెళ్ళాడు? సర్వయోనిషు అనేక రకములైనటువంటి ఉత్పత్తి. అంటే ఇలాంటివి ఎన్నున్న యోనులు అంటే 84 లక్షల యోనులు ఉన్నాయని మన శాస్త్రం చెప్తున్నది. 84 లక్షల పుట్టుకలు అండి, వెరైటీస్, స్పైసీస్ అంటారు వీటిని. అన్ని వెరైటీస్ ఉన్నాయి, శిలాజన్మ మొదలుకుని మానవ జన్మ వరకు 84 లక్షలు ఉన్నాయట. రకాలు 84 లక్షలు జీవులు లెక్క కాదు, లెక్క కడితే మానవులే 84 లక్షల కంటే ఉన్నారు.
రకాలు, ఇన్ని రకాలు ఉన్నాయట సృష్టిలో, ఇన్ని వెరైటీస్ అండి. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఒక్కొక్క జన్మకి కొన్ని కొన్ని లక్షణాలు చెప్పారు. మామూలుగా శిలల్లో ఉత్తమ జన్మ, అనేక రకాల రాళ్ళెత్తి రాళ్ళెత్తి శిలల్లో ఉత్తమ జన్మ ఏంటంటే సాలగ్రామ శిలట. అలాగే ఇంకా చెట్ల జాతిలోకి పడతాడు, తీగలు తర్వాత గడ్డి పరక మొదలుకుని ఇలా వెళితే దీనిలో ఉత్తమ జన్మ ఏది అంటే అశ్వత్థము రావి బిల్వము ఇత్యాది ఉత్తమ ఉపాధులు కలిగిన జన్మట. ఆ తర్వాత మానవుల యోనుల్లో పడతాడు. ఇందులో ఉత్తమ జన్మ ఏంటి అంటే శ్రోత్రియుడు, బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞానము తెలిసినటువంటి వాడు ఉత్తమ జన్మ. ఇలా ఒక్కొక్క దానికి చెప్పారు చూడండి. ఇలాంటివి మొత్తం లెక్క కడితే 84. మూడుగా మాత్రం చెప్పుకోవాలి అంటే, ఎందుకంటే తక్కువ సంఖ్య చెప్పుకుంటే భయం ఎక్కువ ఉండదు, అందుకు చెప్పుకోవడమే. అలాగే మామూలుగా 84 లక్షణాలు చెప్పినా అన్నిటి మళ్ళీ 4 రకాలుగా చేశారు. అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయిజ, వీటి గురించి మనం చెప్పుకున్నాం. ఈ 4 రకాలైనటువంటి మూర్తులు పొందడానికి కావలసిన కారణముల్లోంచి వస్తూ ఉంటారు. కానీ ఇవే కారణమా? ఇది ఒకటి చెప్తున్నాడు ఇక్కడ. మనం ఇక్కడికి వచ్చామంటే ఒక తల్లి తండ్రి కారణం ఒప్పుకుంటాం, తల్లి తండ్రి కారణ స్వరూపులు ఒప్పుకుంటున్నాం. కానీ ఆ తల్లిగా నా తండ్రి కానీ ఇలాంటి పిల్లాన్ని కనాలి అని అనుకున్నారా? వీడు అనుకున్నాడా ఈ తల్లి తండ్రి గడుపులను చూస్తానని? ఇక్కడ అది కూడా తీసుకోవాలి. ఏ జీవుడు ఏ తల్లి గర్భంలో ప్రవేశించాలో, ఏ తండ్రి ద్వారా ప్రవేశించాలో, ఆ తండ్రి గర్భంలో అన్నం ద్వారా ప్రవేశిస్తాడట. ఇది కదా మనకి శాస్త్రం చెప్తున్నది. అన్నము ద్వారా ప్రవేశించేటప్పుడు 100,000 ఉంటాయి వాళ్ళు పుట్టడానికి యోగ్యమైనటువంటి కణములు. అయినప్పటికీ ఎవడు అందులోంచి పుట్టాలో వాడు పుడతాడు. ఎవరు నిర్ణయిస్తాడు? అదిగో పైన కూడా ఉన్నాడు, ఆయన నిర్ణయిస్తాడు. వీడి కర్మకి తగ్గట్టుగా వీడి ఫలానా వాళ్ళ గర్భంలో పుట్టాలని నిర్ణయింపబడుతుంది. అంతేగాని నేను అలాంటి వాళ్ళ కడుపుని ఎందుకు పుట్టానో అని అనడానికి లేదు. అక్కడ పుట్టే తగ్గ కర్మ చేసావు కదా, అక్కడ పుట్టావు అంతే. దానికి తగ్గట్టు చేసావు, ఆయన కర్మఫలప్రదాది. వీడు అస్వతంత్రుడే, చేసాడు, దానికి తగ్గట్టు ఇవ్వడం ఆయన వ్యవస్థ, ఆయన చూసుకున్నాడు. అందుకు సర్వయోనిషి కౌంతేయ మూర్తై సంభవంతి యాహ తాసాం బ్రహ్మ మహజ్జోని అహం బీజ ప్రతిప్రిత. కనుక మొత్తం ఈ పృథ్వీలో ఉన్నటువంటి అనేక రకముల యోనిని యందు పుడుతున్న జీవకోటి అంతటికీ కూడా మహద్యోని తల్లి నేను తండ్రిని. తాసాం బ్రహ్మ మహజ్జోని అహం బీజ ప్రదప్పిత అంటే ఆ విస్తారమైన ప్రకృతియే తల్లి, బీజప్రదుణ్ణి గనక నేను తండ్రిని అన్నాడు ఇక్కడ. అంటే ఆయనే జగత్పిత, ఆ ప్రకృతియే జగన్మాత. ఈ జగన్మాత పితరుల్ని చెప్తున్నారు. ఈ స్థితిని మనం శివలింగ రూపంలో ఆరాధిస్తాం. కింద పానవట్టము, పైన లింగము, తత్వం అంతా కూడా ఇప్పుడు చెప్పినటువంటి యోని లింగ తత్వమే. ఇది తాత్వికంగా దర్శించాలి. తుచ్ఛమైనటువంటి అవయవ దృష్టితో చూడడం చూస్తే ఆ తత్వం తెలియదు. ఈ దివ్య తత్వాన్ని భారతీయ ఋషులు వేద విజ్ఞానంలో అంత చక్కగా దర్శించారు. మన యజుర్వేదంలో కూడా దీనికి సంబంధించినటువంటి మర్మములు చాలా గోచరిస్తాయి. యహ యోనిం యోనిం అధితిష్టత్యేకహా అని మంత్రం ఉంది యజుర్వేదంలో. ఈ మంత్రాలన్నింటికి కూడా తుచ్ఛమైన అర్థాలు తీస్తామా? ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, పాశ్చాత్యులు భారతీయ సంప్రదాయాన్ని అర్థం చేసుకోలేక కువ్యాఖ్యలు చేశారు. మన దాంట్లో మళ్ళీ చీరికలు ఉన్నాయి కదా, ఈ కువ్యాక్షలు పట్టుకుని వాడిని వీడు తిట్టుకుంటూ ఉన్నాడు అనమాట. వీడు తిట్టుకోవడం వల్లే వాడికి ఆధారం దొరికింది, అది కూడా ఒక దౌర్భాగ్యం ఉంది. ఎందుకంటే వాడిని ఎలా తిట్టాలో వీడు చెప్తాడు, వీడిని ఎలా తిట్టాలో వాడిని వాడు చెప్తాడు, వీళ్ళిద్దరిని ఎలా తిట్టాడో మూడో వాడు నేర్చుకుంటాడు. ఇప్పుడు జరుగుతుంది అది. అందుకే మన పవిత్రమైన లింగారాధన ఇత్యాదులన్నిటికీ కూడా ఈ రోజులు కువ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇవి జగత్తుకే కారణమైన పరమాత్మని చెప్తున్నాయి. సర్వ సృష్టిగతమైన బీజముల్ని తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి పరమేశ్వర స్థితియే లింగం. అది మహద్యోనిహి అనే మాట చెప్పాడు కదా అక్కడ, దాని యందు ఈ బీజములన్నీ నిక్షిప్తమై విస్తారమై వెళతాయి. అదే పీఠముగా ప్రాణవట్టముగా చెప్పబడుతున్నటువంటి తత్వము. ఇది ప్రకృతిని పరమేశ్వరుడు చైతన్యవంతం చేయడం అనేటువంటిది. అలాగా ఈ సర్వ జీవకోటికి తల్లిదండ్రులు అని వీళ్ళు వ్యవహరింపబడడానికి కారణం అది. అందుకే మన లక్ష్మీనారాయణులు అంటే ఏమంటున్నాం, ఆది దంపతులు అంటున్నాం. ఆ ప్రకృతి ఆయనను ఆశ్రయించడం చేతన చైతన్యవంతమైంది. ఆశ్రయించి ఉంది గనకనే దాన్ని శ్రీ అన్నారు, ఆశ్రయించి ఉంది. అందుకే లక్ష్మిని ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం, దాని నిండా పరమేశ్వర శక్తే ప్రసరిస్తోంది గనక మనం ఆ విధంగా నమస్కారం చేస్తున్నాం. అందుకే లక్ష్మీనారాయణులని ఎవరైతే చెప్పబడుతున్నారో వారు ఉభయులు కూడా ప్రకృతి పురుషులు. ముందు చెప్పుకున్న ప్రకృతి పురుషులు క్షేత్రము జీవుడు, ఇక్కడ చెప్పబడ్డ ప్రకృతి పురుషులు ఈ సమస్త జగత్తు కారణమైనటువంటి మహజ్జోని పరమాత్మ. ఆ రెండింటి ఇక్కడ చెప్పుకున్నాం. ఇలా చెప్పి అలాగ ఉద్భవించినటువంటి ఈ ప్రకృతిలో సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః. ఈ ప్రకృతి సంభవాః ప్రకృతి నుంచి వచ్చినవి, వచ్చినవి ఏంటి, ప్రకృతి వల్ల కలిగినవి కాదు, ప్రకృతిలో ఉన్నాయి.
మనకు అర్థం చేసుకోవడానికి అవ్యక్తం నుంచి వ్యక్తముగా వచ్చే గనక ప్రకృతి సంభవాహ అని చెప్తున్నారు ఇక్కడ. అవ్యక్త స్థితి నుంచి వ్యక్త స్థితికి వచ్చినవి సత్వ రజ స్తమగుణం తమో గుణములు. ఈ మూడు గుణముల చేత నిబద్ధంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. దేహినం అంటే దేహము కలవాడు, దేహము వేరు దేహము కలవాడు వేరు కదా. దేహము కలవాడు వేరు అనగానే దేహము నేను ఒకటి కాదన్న జ్ఞానం అక్కడే ఇస్తున్నట్టు. దేహము దేహి రెండు మాటలున్నాయి. దేహం అంటే ఇది, దేహి అంటే దేహము కలవాడు. ఇల్లు ఇల్లు కలవాడు అని చెప్పడం, ఇల్లు కలవాళ్ళం మనం అవుతాం కానీ ఇల్లే మనం అవుతామా? ఇల్లే మనం అనుకోడు ఎంత జ్ఞానమో, దేహమే నేను అనుకోడు అంత జ్ఞానం. ఆ మాట ఇక్కడే బోధిస్తున్నాడు ఆయన. దేహి అనే శబ్దమే చెప్తున్నదండి అంత చక్కటి మాట. అందుకే దేహి దేహమునందు ఈ మూడు గుణముల చేత నిబద్ధనంతి బంధింపబడుతూ ఉన్నాడు. అది ఇక్కడ జీవులు మూడు గుణముల చేత బంధింపబడుతున్నా అంటే ఇవేమి బలవంతంగా వచ్చి బంధించలేదు, వీడి కర్మలకు అనుగుణంగా వీడి యొక్క అవిద్యా వాసనకు అనుగుణంగా ఇవి వీడిని ఆక్రమించుకున్నాయి అంతే కదండి. చేసిన దానికి చేసుకున్నంత అని మన ఇంట్లో చీమలు పట్టేసే చీమలు పట్టేసే చీమలు పట్టేయను. చీమలు మనం శత్రుత్వం మీద దాడి చేయడానికి వచ్చే చీమలు పట్టేయా? చీమలు ఎందుకు పట్టే? అది పట్టడానికి అనువైన దరిద్రం మీద అక్కడ పెట్టావు నువ్వు. ఏ తీయ పదార్థమో లేకపోతే పనికిరాని చెత్త పెట్టావు కనుక చీమలు వస్తే బొద్దింకులు వస్తే పురుగులు వస్తాయి, వాటి మీద కక్ష కట్టడం చేయం మన మీద పాపం. దానిది పుట్టడానికి అనువైన వాతావరణం కల్పించే కనుక వచ్చాయి. అలాగే మనం చేసుకున్న దానికి అనుగుణంగా ఇవి వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి ఎలా వచ్చాయని వెతకద్దు, అది అనాది ముందే చెప్పాడు. దాని ఆది నువ్వు ఎందుకు వెతుకుతావు, దాన్ని ఎలా తొలగించుకోవాలో చూసుకో. నువ్వు ఆది వెతుకుతూ కూర్చుని జీవితం పూర్తయిపోతుంది. అందుకే ఇక్కడ వివరిస్తున్నది ఏంటంటే ఇవి బంధిస్తానైనా, ఇది బంధిస్తాయా మళ్ళీ పెద్ద ప్రశ్న. క్షేత్రక్షత్రజ్ఞ యోగం చక్కగా శ్రద్ధగా విన్నవాళ్ళు ఇక్కడ నన్ను పట్టి అడగాలి ఏమని. జీవుడు దేనికి అంటాడు బంధింపబడ్డు ఏమి అన్నారే, మరి బంధిస్తాయి అని ఎందుకన్నారు, ఇతర బంధింపబడతాడని ఎందుకన్నారు అంటే దీనికి ఒక అద్భుతమైన ఉపమానం చెప్తోంది వేదాంత శాస్త్రం. సుఖ నలికా న్యాయము అని ఒక అద్భుతమైన ఉపమానం చెప్తోందండి. సుఖ నలికా న్యాయం అంటే పక్షులను వేటాడే వాళ్ళు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తుంటారు, చిలకలను పట్టేవాళ్ళు ఒక రకమైన చిట్కాను ఉపయోగిస్తారు. అదేమిటంటే చెట్టు మీద గిలకను కడతారట, ఆ గిలక దగ్గర ఒక ఎర్ర పెడతారు. ఈ చిలక ఎర్ర కోసం వచ్చి గిలక మీద కూర్చుంటుంది. కూర్చోగానే చిలకు బరువు వల్ల గిలక తిరగడం మొదలెడుతుంది చప్పుడు చేస్తూ. ఎప్పుడైతే హఠాత్తుగా ఈ గిలక తిరిగిందో ఈ చిలక భయపడి గట్టిగా పట్టేసుకుంటుంది ఆ గిలకని, అంటూ కరుచుకుంటుంది. అది కరుచుకోగానే వీడు వచ్చి ఆ గిలకని చిలకని పట్టుకుని చక్కగా బంధించి పెట్టేస్తాడు. ఇక్కడ మనం చూస్తే గిలక స్వతసిద్ధంగా అది చప్పుడు చేయలేదు, కదలలేదు, జడం అవునా లేదా? ఈ చిలక బరువు వల్లే చప్పుడు చేసింది, లేకపోతే చప్పుడు చేస్తుందా అండి? ఇది ఆ బరువు వల్ల చప్పుడు చేసి పట్టేసింది. నిజంగా పట్టుకోవాల్సిన కర్మ దానికి ఏముంది? దాన్ని రెక్కలిచ్చాడుగా భగవంతుడు, ఎగిరిపోవచ్చు. కానీ అది ఎగరలేదే, పట్టేసుకుంది గట్టిగా. తనకు రెక్కలున్నాయన్న విషయం కూడా మర్చిపోయి గిలకను గట్టిగా పట్టేసుకుంది. అదేదో అది చప్పుడు చేస్తుందని, అదేం చప్పుడు చేయలేదు, పట్టుకోవడం వల్ల చప్పుడు చేస్తుంది. దాన్ని చప్పుడు చేసే లక్షణం ఉంది ఎప్పుడు పట్టుకుంటే. అలాగే ప్రకృతి మూడు గుణాలకి బంధించే లక్షణం ఉంది ఎప్పుడు పట్టుకుంటే. జీవుడు దాంతో తారత్యం చెందేటప్పుడు పట్టుకుంది, అది పట్టుక అది పట్టుకోవాలి. నువ్వు పట్టుకున్నావు, పట్టుకోగానే చప్పుడు చేసింది, లాగింది, లాగ్గానే కరచుకున్నావు. నీకు రెక్కలున్నా ఎగిరిపోవచ్చు, నీకు తెలియలేదు, బంధింపబడ్డావు, వాళ్ళో పడ్డావు, తిరుగుతున్నావు, పడు. ఇప్పుడైనా నాయన నీకు రెక్కలున్నాయి, ఆ జ్ఞానం అనే రెక్కలు తెరుచుకో. ఈ చప్పుడు చేస్తున్నది ఇదే, వేటగాడు రాకుండా లేచిపో. అది చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, అంతే మరొకటి కాదు. జ్ఞానపక్షాలు విప్పుకో, ఎగిరిపో. గిలక నువ్వంటుకుని గిలక బంధించింది, గిలక బంధించింది అంటే ఇదేమిటయ్యా? అందుకే ఎవడు పట్టుకున్నాడు, నువ్వు పట్టుకున్నావు, అది తెలుసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు. నిబద్ధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఇక్కడ సత్వం రజస్తమో గుణ మూడు చెప్పాడండి. ఈ మూడు లేని జీవుడు ప్రపంచంలో ఉండరు. ప్రపంచం అంటే కనబడేది కనబడనిది రెండు తీసుకోండి, ఏ లోకమైనా అంతే. ఈ మూడు గుణాలు ఉంటాయి, ఈ మూడు గుణాలు లేకుండా ఏది ఉండదు. ప్రకృతి జములే అన్నీ కూడా, ప్రకృతిలో మూడు గుణాలు అన్నీ ఉంటాయి. ఇది మూడు గుణాలు ఒకే లెవెల్లో ఉండవు, ఉంటే అసలు వ్యక్తమే లేదు, సామ్య స్థితిలో వ్యక్తమే లేదు, అవ్యక్తమేది. ఈ మూడు గుణాలు అందరిలో ఉంటాయి, ప్రపోర్షన్స్లో తేడాలు ఉంటాయి. సత్వగుణం రజోగుణం తమోగుణం ప్రపోర్షన్స్ తేడా, మూడు అందరిలోనూ ఉంటాయి, ఎక్కువ తక్కువ ఉంటాయి. అప్పుడు వాడు గమనించుకోవాలి ఏమని, ఏది నాకు ఎక్కువ ఉంది ఏది నాకు తక్కువ ఉంది గమనించుకుని, ఏది ఎక్కువ చేసుకుని ఏది తక్కువ చేసుకుంటే అసలు ఏది అక్కర్లేని స్థితికి వెళ్తామో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ముందు ఆ మూడు ఎలా ఉంటాయో తెలియాలి కదా. మూడు ఎలా ఉంటాయో తెలిస్తే, నీలో అవి ఎలా ఉన్నాయో తెలిస్తే వాటిని జాగ్రత్త పరచుకోవడం నువ్వు ప్రయత్నిస్తావు. కనుక ఇప్పుడు మూడింటి గురించి వివరిస్తున్నాడండి. ఇక్కడ ఒక గుణం ప్రధానమైతే మిగిలిన రెండు గుణములు అంగములు అవుతాయి. అంగాంగీ భావము అంటారు దీన్ని. సామ్య స్థితిలో ఏమీ లేదు, విషమ స్థితిలో అన్నీ ఉన్నాయి.
అప్పుడైనప్పుడు ఒకటి అంగమైతే మిగిలిన రెండు అంగీ అవుతాయి. ఇవి సృష్టిలో సహజంగా ఉంటాయి. అంతేకాదు, ఒక్కొక్కప్పుడు ఒకే మానవుల్లో ఒక్కొక్కప్పుడు సత్వగుణం బయటపడుతుంటుంది, ఒక్కొక్కప్పుడు రజోగుణం బయటపడుతుంది, ఒక్కొక్కప్పుడు తమోగుణం బయటపడుతుంది. తమోగుణం ఎక్కడ బయటపడుతుందంటే ఒకే ప్రవచనం వింటూ 10 మంది ఉన్నా 2-3 కురుకుతూ ఉంటారు, అప్పుడు వాళ్ళలో తమోగుణం బయటపడుతుంది. ఒకడు ఎలర్ట్గా వింటూ ఉంటాడు, వాళ్ళలో సత్వగుణం బయటపడుతుంది. ఇంకొకడు వింటూ ఉంటాడు కానీ ఏమీ పడదు, వాడు తమస్సు లేదు ఇటు సత్వము అంతకంటే లేదు, వాడు వాడి కార్యకలాపాల గురించి ఆలోచించుకుంటూ కొట్టాడు, వాడు రజస్సు బయటపడుతుంది. రజస్సు బయటపడుతున్న మిగిలిన రెండు పోలే, ఆ రెండు ఉన్నాయి వాటిలో, రెండు ఉంటాయి. ఇక్కడి నుంచి ఈ యోగం గట్టిగా పట్టుకుంటే, ఈ యోగంతో అనుబంధ యోగాలే తర్వాత చెప్పే అధ్యాయాలన్నీ జాగ్రత్తగా గమనించితే, ముఖ్యంగా 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి కొంత 17-18 అధ్యాయాల్లో మొత్తం వీటి గురించే చెప్తాడు, చిట్ట చివరికి కూడా వీటి గురించి చెప్తాడు. ఎందుకంటే మనకు బాగా పరిచయమైన సబ్జెక్ట్ ఇదే, దీని నుంచి బయటపడమే మనం చేయాల్సింది. ముందు చెప్పిన దైవీ, తర్వాత చెప్పబోయే దైవీ గుణములు కానీ, మనం మొన్నప్పుడో చెప్పుకున్న 20 జ్ఞాన గుణములు కానీ, ఇవన్నీ కూడా ఇందులోవే. బంధించే అజ్ఞానములు కూడా ఇందులోవే. బంధించే అజ్ఞానాలు రెండింటి పక్కకి తీశాడు, అవే తమోగుణ రజోగుణములు. బయటపెట్టడానికి పనికొచ్చే జ్ఞాన గుణములు ఏవి ఉన్నాయో సత్వగుణములు. అయితే సత్వగుణము కూడా వీటితో కలిసిపోతే చాలా ప్రమాదమే. అయితే విడిగా లేదు సత్వగుణం, ఇక్కడ వివరించడానికి విడివిడిగా చెప్తున్నాడు కానీ మనం కలిసిపోయిన దగ్గర ఏ గుణం ఏదో తెలియక మనం కలిపేసుకుంటున్నాం. కానీ జాగ్రత్తగా చూస్తే నీలో ఏ గుణం వల్ల ఏమొస్తుందో జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నించు. మొట్టమొదటిగా చెప్తున్నాడు సత్వగుణం, ఎందుకంటే ఇది గుణమే కానీ మంచి గుణమండి పాపం. ఎందుకంటే మూడు ఎలాగు తప్పనప్పుడు ఏదో మంచిది తీసుకుంటే చాలు, అది ఇక్కడ చెప్తున్నది. మనం కొట్టుకుపోతూ ఉంటాం నదిలో, ఒకవైపు పడవ ఉంటుంది, ఒకవైపు మళ్ళాగే కొట్టుకుపోయే మరుగుడు ఉంటాడు, ఇంకోవైపు కర్ర దొంగ, మూడు కనిపిస్తాయి. ఏది పట్టుకుంటాం? కొట్టుకునేటప్పుడు ఏదో ఒకటి పట్టుకోక తప్పదు, ఒడ్డు పడాలంటే. అప్పుడు మళ్ళా కొట్టుకుపోయేవాడిని పట్టుకోం, దొంగను అంతకంటే పట్టుకోం, పడవను పట్టుకుంటాం. ఆ పడవ లాంటి సత్వగుణం జాగ్రత్తగా చూసుకుంటే జాగ్రత్త పడచ్చు. మళ్ళీ అది పట్టుకుని ఇందులో శైలి తిరుగుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ కొట్టుకుపోతాం. ఒడ్డుకు చేరడానికే దానికి వినియోగించాలి సత్వగుణాన్ని. దేనికి వినియోగించాలి? ఒడ్డుని చేరడానికి వినియోగించాలి. అందుకు సత్వగుణాన్ని మనం ఇప్పుడు గౌరవించాలి. త్రిగుణాతీ స్థితిని గౌరవించడానికి ఇప్పటి నుండి సిద్ధపడద్దు. ఎందుకంటే సత్వగుణంలోనే ఎంత వెనకబడి ఉన్నామో తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తాం. చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారంటే సత్వగుణాన్నే మోక్షం అనుకుంటారు. సత్వగుణం బాగా అలవడితే దివ్యలోకాలకి చేరడం ఉంది. మంచి సత్వగుణం ఉన్న వాళ్ళు ఉత్తమ స్థితికి, ఉత్తమ లోకాలకి చేరతారు. అది మోక్షం కాదు కదా, భగవద్గీత చెప్పే మోక్షం అది కాదు. అయితే అది కూడా దాన్ని నిరసించడానికి లేదు. మనం అనుకుంటే అబ్బాయి నా స్వర్గం మీద కోరిక లేదండి, అప్పుడు ఇంద్రుడు ఏది ఇన్వైట్ చేస్తున్నాడు మనల్ని ఇక్కడి నుంచి, దానికైనా మనకు అర్హత ఉందా అని ప్రశ్నించుకోవాలి. అవి కూడా సామాన్యమైన విషయం కాదు. అందుకు పుణ్యము కూడా అదే, అక్కడికే వెళ్ళలేదు మోక్షం దాకా ఎక్కడ. అయితే వీడు అల్టిమేట్ చెప్తున్నారు అంతే, అదొకటి ఉంది ఇక్కడతో ఆగిపోవద్దు అని చెప్తున్నాడు అంతే కదా. అందుకు ఇక్కడ మనం సత్వగుణం యొక్క గొప్పతనాన్ని ముందు గౌరవించాలి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. సత్వగుణం ఎలా ఉంటుందంటే నిర్మలంగా ఉంటుంది రండి. సత్వగుణం నిర్మలంగా ఉంటుంది. సత్వగుణం ఉన్నటువంటి వారి మనస్సు కూడా నిర్మలంగా ఉంటుంది, మాట నిర్మలంగా ఉంటుంది. కపటము లేకపోవుట, మంచి మాటలాడుట, మంచి పనులు చేయుట, వాళ్ళలో ఆవేశాలు కావేశాలు ఉండవు, ప్రశాంతంగా ఉంటారు. ఇవన్నీ సత్వగుణ సంపన్నుల యొక్క లక్షణాలు. ఎందుకంటే మన పరిచయం ఉన్న వాటికి తెచ్చితేనే విషయం అర్థమవుతుంది అని చెప్తున్నాం. అయితే ఇది ఎందువల్ల అలా ఉంటుందంటే దాని లక్షణం నిర్మలం, దాని మాలిన్యం లేదు. నిర్మలము అంటే రజోగుణ తమోగుణముల్లో ఉన్న దోషములు ఇందులో లేవు. అంతేకాదు ప్రకాశకం అనామయం, రెండు లక్షణాలు చెప్తున్నాడు. నిర్మలత్వం, ప్రకాశకం, అనామయం. ఇందులో నిర్మలత్వం చెప్పుకున్నప్పుడు ప్రకాశకం అనామయం రెండు ఉన్నాయి. ప్రకాశకము అంటే వెలుగునది, వెలిగించునది అని అర్థం. ఇది ప్రకాశక లక్షణం, ఇది వెలిగిస్తుందిట. అంటే ఏ వస్తువు ఏమిటో తెలుసుకునే విచక్షణ వివేకము సత్వగుణం వల్ల కలుగుతాయి. అంటే మన బుద్ధిలో సత్వగుణం ఉంటేనే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏ వివేకం అనేది తెలుస్తుంది. అందుకు ప్రతి వాళ్ళలో సత్వగుణం ఉంటుంది. అనామయం అనే మాటకు అనేక అర్థాలు ఉన్నాయి. వ్యాధులు, ఆధులు, ఇవి ఆమయములు. అది లేకపోవట అనామయం. అదేవిధంగా ప్రతిబంధకములు, ఆమయం అంటే ప్రతిబంధకం. ఆ ప్రతిబంధకాలు ఇందులో లేవు. సత్వం మనకి ప్రతిబంధకాలు లేకుండా వచ్చేస్తుంది. అది రజోగుణ తమోగుణాలు అయితే అనేకం ప్రతిబంధకాలు దానిలో, ఎందుకంటే విక్షేపం అక్కడ చాలా ఉంటుంది రజోగుణంలో. తమోగుణంలో ప్రతిబంధకం ఏంటంటే ఆవరణ, అసలు తెలియనివ్వదు. ఈ సత్వగుణంతోనే తెలుసుకోగలం దేనిని? పరమాత్మనైనా. పరమాత్మనైనా దీని ద్వారా తెలుసుకోవచ్చు. సాధన, సాధనకి పనికొస్తుంది సత్వగుణం. అయితే ఈ సత్వగుణంతోనే ప్రతి మనిషి ఏదైనా తెలుసుకుంటున్నాడండి. చిట్ట చివరికి ఫ్యాన్ ఎలా పనిచేస్తుందో తెలిసేది కూడా సత్వగుణం వల్లే.
ఇక్కడ అది చెప్తున్నాడు. అంటే అర్థం ఒక వస్తువుకు సంబంధించిన జ్ఞానము ఇక్కడ అది తీసుకోవాలి. సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ అంటే ఇక్కడ కూడా మాట చెప్తున్నాడు, ఈ గుణం కూడా బంధిస్తుందిటండి. దేనితో బంధిస్తుందంటే సుఖాసక్తితోని జ్ఞానాసక్తితోని బంధిస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా తెలుసుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతాం మనం. సుఖము జ్ఞానము అనే మాటలు ఇప్పుడు మనం ఏ స్టేజ్లో వాడేంతవరకు, సుఖము అంటే బ్రహ్మానందము, జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము, అది కాదు ఇక్కడ, అది కాదు ఇక్కడండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సుఖసంగేన జ్ఞానసంగేన అన్నప్పుడు లౌకికమైన సుఖాల గురించి, లౌకికమైన జ్ఞానముల గురించి చెప్తున్నాడు, అది ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఇంద్రియం, ఈ చేతితో అది ముట్టుకుంటే కాలుతుంది, ఇది ముట్టుకుంటే చల్లగా ఉంటుంది అని తెలుసుకోవాలన్నా సత్వగుణం ఉండాలి, దానికైనా సత్వగుణం ఉండవలసిందే. అయితే ఇంకా సత్వగుణం చక్కగా వృద్ధిగా ఉందనుకోండి, మరికొన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఒక వస్తువు ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటాడు, ఒకటి సంగీతాన్ని తెలుసుకుంటాడు, ఒకటి సాహిత్యాన్ని తెలుసుకుంటాడు, ఒకటి ఇంజనీరింగ్ని తెలుసుకుంటాడు. సత్వగుణం వల్ల బుద్ధిశక్తి, కనుక ఇక్కడ జ్ఞానము అంటే బోధశక్తి, ఒక వస్తువుని తెలుసుకోగలుగుట, ఒక వస్తువుని అర్థం చేసుకోగలుగుట. ఇది ఇవి మన లోకంలో ప్రత్యక్షంగా చూడొచ్చు. కొంతమంది చూస్తూ చూడడానికి ప్రశాంతంగా కనిపిస్తారు. ఒకే దుఃఖం ఒకటి కలుగుతుంది, వాడు గుండెలు దబా దబా బాదుకుంటాడు, ఇంకోటిగా దుఃఖం కలిగిన పట్టనట్టే ముద్దుగా కూర్చుంటాడు. ఒకడు ఆ దుఃఖం కలిగినా సరి అయిన విధంగా స్పందిస్తాడు, కానీ వేవరైపోడు. అప్పుడే మనకు కనిపిస్తుంది వీడి సత్వగుణం, వాడు రజోగుణం, వాడు తమోగుణం అని కనిపిస్తుంది. కానీ లోకంలో అందరిలో ఇవి కనిపిస్తాయి. సత్వగుణం అధికం అవుతున్న కొద్దీ ఇంద్రియ జ్ఞానములే కాకుండా ఇంకా వివేకం, వీడికి సుఖసంగము జ్ఞానసంగము ఏర్పడతాయి. అంటే సుఖపడాలి అనేటటువంటి లక్షణం కూడా సత్వగుణం ఉన్నవాడికి దొరుకుతుంది. సుఖం అంటే ఆనందం. అయితే సత్వగుణంలో వివేకం ఉంది కనుక వీడు సాత్విక సుఖాన్ని ఎంచుకుంటాడు. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకూడదు. తమో గుణంలో కూడా సుఖాసక్తి ఉంటుంది. ఎలాగో బాగా నిద్రపోతే సుఖంగా ఉంటుంది అనుకోవడం, అంటే అక్కడ సుఖంగా ఉంటుంది అనుకోవడం మాత్రం సత్వగుణ లక్షణం. కానీ తమో గుణం కలిసిపోయింది అక్కడ సత్వగుణంతో, కనుక తమో గుణం పడుకోవడానికి ప్రేరేపించింది. దాని ద్వారా సుఖపడతాను అనుకునేది సత్వగుణం తాలూకు లక్షణం. అర్థమవుతుంది కదా, ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనలో మూడు కలిసిపోయే కనుక కన్ఫ్యూజన్ వస్తుంది, విడివిడిగా ఉంటే బాధే లేదు. మూడింటితో కలిసిపోయాం కనుక చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. జాగ్రత్తగా చూడండి, సుఖం పడాలనే కోరిక, జ్ఞానం పొందాలనే కోరిక, సుఖం కలిగిన వెంటనే నేను సుఖం పొందుతున్నాను అనేటువంటిది, అలాగే నేను జ్ఞానినయ్యాను, నేను సుఖిని అనేటువంటిది సత్వగుణం వల్ల వస్తుంది అన్నాడు. ఇక్కడ ఒక విషయంలో నాలెడ్జ్ వచ్చింది, ఒక సంగీతంలో సాహిత్యంలో, వాడు జ్ఞాని. సత్వగుణం లేకపోతే సంగీత సాహిత్యాలు కూడా అర్థం కాదు. సంగీతం నేర్పుతూ ఉంటే సాపాసాల దగ్గర వాడు కురుకు తీసి ఆ ఆవరించాడు గురుగారు ఏం చెప్తాడు, వాడికి తమోగుణం ఆవరించింది ఎప్పుడో జ్ఞానం ప్రకాశించదు అంతే కదా. ఏ జ్ఞానం రావాలన్నా సత్వగుణం క్లియర్గా ఉంటేనే జ్ఞానం వస్తుంది. అప్పుడు వాడికి సంగీతం నేర్చుకునేటప్పుడు ఏమైందంటే సత్వగుణం ఎక్కువ పనిచేస్తుంది, మిగిలిన రెండు గుణాలు తగ్గిపోయాయి. అప్పుడు వాడు సంగీత విద్వాంసుడైపోయాడు. అంతవరకు అక్కడ వరకే చెప్పాడు. అంతేగాని జ్ఞానం అనగానే ఆత్మజ్ఞానం అనుకోవద్దు. కనుక సత్వగుణం అంటే ఆత్మజ్ఞానం అని పొరపడకూడదు. ఇంద్రియ జ్ఞానము విషయ జ్ఞానము, ఇంద్రియ సుఖాసక్తి విషయాసక్తి, అదే ఇక్కడ చెప్తున్నాడు. కనుక సృష్టిలో ఏదైనా సుఖపడాలనే కోరిక, సుఖపడుతున్నాననే స్పృహ కలగడానికి కారణం సత్వగుణం ఎవరికైనా సృష్టిలో. అందుకు సత్వగుణమే ప్రధాన సుఖం పొందుతున్నామని దానికి. ఇది సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. కనుక ఇక్కడ జ్ఞానము సుఖము బంధించేవి అన్నాడు ఇక్కడ. అదే కాని ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం బంధించదు. ఆత్మ వల్ల లభించే బ్రహ్మానందం బంధించేది కాదు, అది సంగము లేదు, అక్కడ అసంగమే ఉంది. ఇక్కడ సంగం ఎందుకుందంటే ఇది సుఖాభాస జ్ఞాన ఆభాస. ఇది జ్ఞానం అనుకుంటున్నావు, చిట్ట చివరికి వేదాంత విద్య తెలుసుకున్నాక నాకు భలే తెలిసిపోయింది అనుకున్నాను, ఇంకా సత్వగుణంలోనే ఉన్నావు. అయితే వేదాంత జ్ఞానం చక్కగా వింటే సుఖపడతాను అనుకోవడానికి సత్వగుణం బాగా వృద్ధి చెందిన వాళ్ళకి అది వస్తుంది, అది తెలుసుకోండి. అప్పుడు మళ్ళీ తమో గుణం ఆక్రమించకపోతే వేదాంత జ్ఞానం వింటున్నప్పుడు మనం ఆనందిస్తాం, ఆ సుఖం కూడా సత్వగుణం ఉన్న వాళ్ళకి వస్తుంది. సత్వగుణం లేని వాళ్ళకి వేదాంత జ్ఞానం చెప్పినా అర్థం కాదు, ఇది తెలుసుకోవలసినది. ఎందుకంటే కుండ మూతి తెరిచుంటే నీళ్లు పోస్తే కింద పడతాయి, కుండలో పడతాయి. ఆ మూత మూసేసి నీళ్లు పోయి అంటే ఎక్కడ పడతాయి, బయటపడితే. అది పోసేవాడు తప్ప మూసినవాడు తప్ప, మీరు పోసినా మాలో పడలేదండి అంటే మీరు మూసుకున్నారండి, నేనేం చేసేది అండాలి, అంతే కదా. ఆ మూసేసేది తమస్సు రజస్సు, తెరుచుకునేది సత్వం, అంతే. సత్వం ఉంటే పడుతుందండి. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక్కటి చెప్తా, ఏమిటంటే మూడు రకాలైన ఒక పెట్టె పెట్టారండి. ఆ పెట్టెకి ఎలా ఉన్నాయంటే ఒకవైపు అద్దం, ఇంకోవైపు రంగుట అద్దం, మరొక వైపు రేకు పెట్టారు, మూడు ఉన్నాయి. అంటే త్రికోణాకృతి కలిగి పెట్టే దానిలో దీపం పెట్టారు. ఈ దీపం పెడితే వెలుగుతున్న దీపం ఏ రంగు లేని అద్దం నుంచి కనిపిస్తుంది.
అవునా లేదా? కనిపిస్తుంది. ఆ ప్రక్కన ఎర్ర రంగుతో ఉన్నటువంటి ఏదైతే అద్దం ఉందో దానిలో ఎర్రగా కనిపిస్తుంది. ఇంకోవైపు రేకు ఉంది, అక్కడ ఏమీ కనిపించట్లేదు. అసలు దీపం ఉన్నట్టు కూడా తెలియదు అటు నుంచి మీరు చూస్తే. ఈ మొదటిది సత్వగుణం, అక్కడ ఒకటి ఏదో ఉందని తెలుస్తుంది, కానీ అదే దీపం కాదు. అది తెలుసుకోవాలి. సత్వగుణం ఎందుకు పనికొచ్చిందంటే దాని వెనకాల ఒక దీపం ఉంది అని తెలుసుకోవడానికి పనికొచ్చింది అంతే. అంతేకాదు దానివల్ల వచ్చే వెలుగు వల్ల నువ్వు మరో దాన్ని తెలుసుకోగలుగుతున్నావు. అంతమేరకు పనికొచ్చింది ఏది? అర్థం. అంతేగాని ఆ అర్థమే వెలుగు కాదు కదా. అందుకు మధ్యలో ఉన్న పరమాత్మ లేదా క్షేత్రజ్ఞుడి దీపం అనుకుంటే ఈ మూడు రకముల పెట్టె ఏది ఉందో అదే మనం. అర్థమవుతున్నది కదా. రజోగుణం ఏం చేసింది? దాని ఉన్నదాన్ని మరొకలా చూపించింది. అది దాన్ని చేసినటువంటి ప్రమాదం. ఇది ఉన్నదే, రేపు అసలు ఏమీ తెలియనివ్వలేదు, బాధే లేదు. వాళ్ళు కొంతమంది ఉంటారు ఏం చెప్పినా పాపం, సార్ నాకు అర్థమైతే కదండి అన్నాడు. ఎందుకంటే వాడికి అర్థం కాదు, వాడికి ఎంత చెప్పిన, ఎందుకంటే ప్రకృతి తమోగుణ ప్రకృతి అయిపోయింది వాడికి. అంత తమోగుణ ప్రకృతి తీవ్రంగా వాడు దాంతో పుట్టాడు వాడు. అనేక జన్మల నుంచి తమోగుణంతో కూడిన కర్మలు చేయడం వల్ల తత్ప్రకృతితో పుట్టాడు కనుక వాడికి చెప్పిన అర్థం కాదు. సరిగ్గా ఆ సమయంలోనే వస్తుంది తమోగుణములు నిద్రాదులు అన్నీ కూడా. తద్దోషం తమోగుణ అనేది ఇవి ఉంటాయి. ఇంకా మీకు నేను విడివిడిగా చెప్పాను కనుక విడివిడిగా చూశారు, కలిసి చెప్పడానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే మూడు గుణాలు విడివిడిగా లేదు కదా. ఉదాహరణలు ఎందుకు అంటే ముందే చెప్పిన విషయం పట్టడానికి, కలిపి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒక కొలన ఉంది, ఈ కొలన అడుగున ఒక అద్భుతమైన రత్నం ఉంది. కొలను నిశ్చలంగా ఉంటే రత్నం కనిపిస్తుంది. ఎప్పుడు? కొలను నిశ్చలంగా ఉండడం. ఈ నిశ్చలంగా ఉన్న కొలన్ని సత్వగుణం అనుకుందాం. దానిలో ఒక్కసారి అల్లకల్లోలాలు రేగాయి, అలలు అలలు రేగిపోయాయి. అలలు అలలు రేగిపోతే అడుగున ఉన్నది కనబడదు, అవునా లేదా? ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏది తెలియదు. అప్పుడు పట్టలేము మనం దాన్ని. దానితో బురద చేరింది. బురద చేస్తే నమోస్తు నారాయణ, అసలు ఏమీ లేదు అక్కడ. ఆ మొదటి స్థితి సత్వము, అది బుద్ధి యొక్క అసలు స్థితి. ఈశ్వర ప్రకాశం ఉన్నటువంటి బుద్ధి యొక్క అసలు స్థితి అండి అది. అది మనం నిశ్చలంగా పట్టుకోగలిగితే, సత్వములో మనం నిలబడగలిగితే ఆ లోపల అసలు దాన్ని తీసుకుంటే ఆ త్రిగుణాతీతం. దానికి నీటికి బురదకి వీటికి వేటికి అది చందనదే కదా రత్నం. అది అసలైన పరమాత్మ. ఈ పరమాత్మ ఈ కొలంలో ఉన్నటువంటి వాడు. అర్థమవుతున్నది కదా. అందుకే అల్లకల్లోలాలు రజోగుణం, బురద కలవడం తమోగుణం. అది కనిపిస్తే అది కలిస్తే అసలు కాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి, బురద ముందు తీసేయాలి. తీసేస్తే కొంత నయం, తర్వాత అల్లకల్లోలాలు అణచడానికి ప్రయత్నించాలి. ఏం చేయగలి? నిశ్చలంగా ఉంటే చాలు. ఆ నిశ్చల స్థితి వస్తే అది మునయహ, ఆ స్థితి. ఆ నిశ్చల స్థితి వస్తే అది అచలోయం సనాతన. వచ్చినప్పుడు ఆ నిశ్చల స్థితిలో స్పష్టంగా పరమాత్మ యొక్క స్థితి కలుస్తుంది. కానీ అలా లేదుగా, బాగా కలిసిపోయి అల్లకల్లోలాలున్నాయి, బురద ఉంది, ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది. ఒక్క క్షణం నిలపగలమా? మహాకష్టం. తలుపులన్నీ నిలిపి తారక రూపుని నిజతత్వార్థము నిమిషమైన వల్ల కావడం లేదే. అది ఇక్కడ తత్ర సత్వం నిర్మలత్వాత్ విడివిడిగా చెప్తున్నాడు కనుక ఈ గుణములందరిలో ఉన్నాయి. మనందరికీ సుఖపడాలని కోరుకుంది. చెప్తూ ఉన్నప్పుడు కొంతైనా అర్థమవుతున్నట్టుంది అంటే సత్వగుణం ఉంది. ఇది అర్థం కాకపోయినా టీవీ సీరియల్ అయినా అర్థమవుతుంది కదా. సత్వగుణం ఉండడం వల్ల ఒక విషయం అర్థమవుతుంది. సత్వగుణం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి మేరకు అర్థమవుతుంది, అంతే కదండి. ఎంత మేరకు మూత తెరిస్తే అంత మేరకు పడుతుంది, అంతే ఇక్కడ. అందుకు సత్వగుణం ప్రతివాడిలోని ఉన్నటువంటిది. అందుకు సుఖసంగేన బధ్నాతి. ఇక రెండవ దాని గురించి చెప్తున్నాడు. వీళ్ళు బరాయి అర్థమైపోతారు ఇద్దరు కూడా మనకి. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. రజో రాగాత్మకం విద్ధి. రజోగుణం ఏంటంటే రాగాత్మకం. రాగము అంటే ఒక వస్తువుపై ఉన్నటువంటి ఆసక్తి ప్రేమ, దీనికి రాగము అంట. ఇది రాగముతో కూడినది అన్నాడు. రాగము అనే దానికి మరొక అర్థం రంగు. తెల్లని వస్త్రానికి రంగు పడిందండి. రంగు పడితే ఎలా కనపడింది? ఆ రంగుతోనే అది కనిపిస్తుంది. ఈ రంగు లాంటిదండి అది. ఇది వదిలించుకోవడానికి మహా కష్టపడాలి. ఒక్కసారి మన వస్త్రానికి రంగు, దాని అసలు రంగు కాక మరేదైనా రంగు పడితే ఎంత అవస్థ పడతాం. అసలు రంగు కాక మరో రంగు పడితే మరక అని పేరు పెడతాం దానికి. పెట్టి దాన్ని వదిలించడానికి నానా తాపత్రయపడతాం. ఒక్కసారి కొన్ని పడితే వదలవంటాం, అయినా వదిలిపోతుందంటాం, కొన్ని వదలవు. ఎంత ఆరవేసినా లాభం లేదు, పట్టిన రంగులు వదలవు ఎప్పటికీ కూడా. కొన్ని వదలని రంగులున్న వస్త్రమే కావాలనుకుంటాం కూడా మనం. ఎక్కడ ఉతికితే వదిలిపోతుందో అనేవి కూడా. అలాగా రాగాత్మకం మనస్సుని అసలు రంగు కాక మరో రంగులోకి చూపించేసేదే ఇది. అందుకే రాగం అనే శబ్దం ఏం వేశారండి మహానుభావులు? రాగం. ఆ రాగాత్మకం విద్ధి. అంతేకాదు, రాగాత్మకం అంటే అనురాగముతో కూడినది అని అర్థం తీసుకోకూడదు. రాగాత్మకం అంటే రాగద్వేషాత్మకం రెండు తీసుకోవాలి. ఇక్కడ
రెండూ కూడా. ఎందుకంటే రజోగుణం గురించి ముందు చెప్పిన మాట మర్చిపోవద్దు, పరమాత్మ ముందు చెప్పిన మాటను వదలకుండా వెనక మాటను పట్టుకుంటే పట్టుకోగలం మన తత్వాన్ని. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని ముందే చెప్పాడే. ఈ అంటుకోవడం రెండు రకాలు, అనుకూలం ప్రతికూలం, రెండూ అంటుకుంటే మనకి. అనుకూలమైనది అంటుకున్నప్పుడు రాగం అంటాం, ప్రతికూలమైనది అంటుకుంటే ద్వేషం అంటాం. అంతే, అంటుకోవడం రెండు ఒక్కటే. ఏముంది, ఒకసారి ద్వేషం నయమండి, ద్వేషించినప్పుడు మొహం చూడం మనం. రాగం మహాప్రమాదం, వాణ్ణే చూడాలి వాణ్ణే చూడాలని తపంతో నానా బాధలు పడతాం. కనుక రాగద్వేషాలు రెండు కూడా బాధాకరమే. కనుక నీ అసలైన ఆత్మ చైతన్యం ఈ రాగద్వేషములు అనే వాడితో కూరుకుపోతే తెలియట్లేదు. ఆ ఆత్మ చైతన్యం రాగద్వేషాలను కంట్రోల్ చేసిందా, ఆత్మ చైతన్యమే పరతత్వం అని తెలుస్తుంది. అందుకే రాగ చైతన్య రాగద్వేషాలని కంట్రోల్ చేసి కూర్చున్న ఆత్మ చైతన్యాన్నే పరతత్వం అని ఉపాసించాలి. అందుకే రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల, అంకుశము పాశం ఏంటి అవే, అవి పట్టు కూర్చుందమ్మ. అలాగే మనస్సును కంట్రోల్ చేసింది, మనస్సు ఎప్పుడు పెడితే అటు పరిగెట్టేటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాన్ని కంట్రోల్ చేసింది. అవే ఐదు పువ్వుల బాణాలు ఒక చెరకు విల్లు, మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక. ఏమిటి ఇందులో ఉన్నటువంటి విషయం, భగవద్గీత చెప్పినా లలితా శాస్త్రం చెప్పినా మా వ్యాస మహర్షి ఉదయం ఒక్కటే పరతత్వ ప్రతిపాదన, అదే ఇక్కడ చెప్పుకుంటున్నాం. అందుకు ఐశ్వర్య చైతన్యాన్ని ఆశ్రయించి నిగ్రహించితే గానీ, అవి నిలిపితే గానీ ఇది కనబడదు. అందుకే చేత్తో పట్టుకుంది, చేత్తో పట్టుకోవడం అంటే నిగ్రహించుట, నిగ్రహిస్తే గానీ తత్వము తెలియదు. ఆయుధము అంటే తన స్వాధీనం చేసుకున్నట, అంతే కదండి. నీ చేతిలో కత్తి ఉందంటే నీకు ధైర్యం, ఇంకోటి చేతిలో కత్తి ఉంది అంటే భయం, అంతే కదా. నీ చేతిలో కత్తి ఉంటే నీకు ధైర్యం, ఇష్టమైతే తరుగుతావు, కష్టమైతే నరుకుతావు, అది నీ చేతిలో ఉంది. అది తన చేతిలో పెట్టేస్తే కనబడే ఈశ్వర చైతన్యమే ఆత్మ చైతన్యం, అది అక్కడ మనకు బోధించే అర్థం. ఇక్కడ జాగ్రత్తగా తీసుకోవాలి, రాగద్వేషం ఈ రెండు కూడా రజోగుణ సముద్భవ. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని చెప్పాడు కదా. రజో రాగాత్మకం విద్ధి, కనుక రాగాత్మకము అన్నాడు ఇక్కడ. అది తెలుసుకో. ఇది ఎలా వస్తుంది అంటే తృష్ణాసంగ సముద్భవం. ప్రతిదీ ఎలా వస్తుందో చెప్తున్నాడండి మహానుభావుడు. ఎలా వస్తుందో తెలిస్తే ఎలా తీయాలో తెలుస్తుందిట. అందుకే తృష్ణాసంగ సముద్భవం, తృష్ణ వల్ల సంగము వల్ల చక్కగా వస్తుంది అది. సముద్భవం అంటే పుష్కలంగా వస్తుంది అది రాగం అనేది. దేనివల్ల, తృష్ణ వల్ల సంగం వల్ల. తృష్ణ అంటే అర్థం ఏంటి, తృష్ణ అంటే భౌతిక అర్థం దాహం, దాహం దాహం. ఈ దాహం తీరుతుందేమో కానీ ఆ దాహం ఎక్కడా తీరదండి. ఉప్పు నీరు ఎంత తాగినా దాహం తీరదు, విషయాలు ఎంత అనుభవించినా తృప్తి రాదండి ఎక్కడికి. దీని అంతూ ఏ యాత కదా, అందరికి గుర్తుంది కదా, కొడుకు యవ్వనం కూడా మింగాడాయన, మింగి అనుభవించట. చిట్ట చివరి కొడుకులకు ఇచ్చిన సందేశం ఏంటంటే, ఎందరి యవ్వనాలు మింగి అనుభవించినా ఆశ తీరదు నాయన. ఆశ తీరుదామని భోగాలు అనుభవిస్తే నిప్పు నాత్పుదామని నెయ్యి పోసినట్లే అని చెప్పాడు కదా మాట. మనం ఒకప్పుడు చెప్పుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవాలి కదా. అందుకు ఇక్కడ ఏమిటంటే, తృష్ణ ఎంత భయంకరమైనదండి తృష్ణ, దాహం దాహం, ఎంతైనా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి, ఎంత దాహం. ఏమిట్రా అంత ఆశపోతానం అంటాడు వాడు. ఏది అవతలవాడిని చూసినప్పుడు వీడికి అంతే ఉంటుంది. మళ్ళీ వాడికి ఎంత తిన్నాడంటే కొన్ని తరాలు కూర్చుని తిన్నా తరగనంత కోట్లు తిన్నాడు, అయినా ఇంకా ఆ నేలని కబ్జా చేస్తా, ఈ భూమిని కబ్జా చేస్తా, అల్లవాడిని ఆక్రమిస్తా, ఇల్లివాడిని ఆక్రమిస్తా అని కోట్లు కోట్లు కోట్ల కోట్ల కోట్లు. ఎందుకయ్యా తృష్ణ, ప్రయోజనం లేదు. తృష్ణాసంగ సముద్భవం, రెండవది సంగము. తృష్ణ తర్వాత వచ్చిన గోళ సంగం. తృష్ణ అంటే ఏమిటి, సంగం అంటే ఏమిటి అంటే ఆచార్యులు చక్కటి భాష్యం ఇచ్చారు. అప్రాప్తాభిలాష తృష్ణ. తృష్ణ అంటే దొరకనిది కావాలనే అభిలాషకి తృష్ణ అని పేరుట. దొరకనిది కావాలి అనే అభిలాషకి తృష్ణ అని పేరు. ఆ దొరికిన దాని పట్ల ప్రీతి కలిగి ఉండడాన్ని సంగం అని పేరు. ప్రాప్తి విషయే మనసః ప్రీతి లక్షణ సంగ అన్నాడు. సంగం అంటే సంపర్కం. ఏదైతే దొరకలేదో దాని పట్ల అభిలాష తృష్ణ అన్నారు, దొరికిన దాన్ని అంటిపెట్టుకొని కూర్చోవడం సంగం అన్నారు. ఈ రెండింటి వల్ల రాగం వస్తున్నది అంత చక్కగా చెప్పాడు చూడండి. అయితే ఇక్కడ మనకు ప్రశ్న రావచ్చు, ఈ రెండింటి వల్ల రాగం వస్తుందా, రాగం వల్ల ఈ రెండు వస్తాయా? అది ఒకటి ఉంది ఇక్కడ. దానివల్ల ఇది వస్తుందా, దీనివల్ల అది వస్తుందా అంటే, విత్తనం వల్ల చెట్టు వస్తుందా, చెట్టు వల్ల విత్తనం వస్తుందా అన్న గొడవ ఇది. దీనివల్ల అది వచ్చేస్తుంది, దానివల్ల ఇది వస్తాయి, రెండు సైమల్టేనియస్. ఏ విత్తనమో వేస్తే చెట్టు వచ్చింది, చెట్టు బాగా వస్తే విత్తనాలు వస్తాయి, అంతే. దానివల్ల ఇవి దీనివల్ల అవి వస్తూనే ఉంటాయి. రాగము వల్ల తృష్ణాసంగములు, తృష్ణాసంగముల వల్ల రాగము, పరస్పర దానివల్ల ఇది. అంతు తెలియకుండా చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్నలాగా అంతు తేలకుండా పరస్పరం ఒకదాని కూడా సహకరించుకుంటూ పెరిగిపోతూ ఉంటాయట. తన్ నిబద్ధనాతి కౌంతేయ,
ఓ అర్జున, అవి ఆ రజోగుణం ఏం చేస్తుందంటే జీవుణ్ణి బంధిస్తుంది. దేనితో? కర్మ సంగేన. సత్వగుణం ఉన్నవాడు తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తిలో పడతాడు, తెలుసుకున్నాను అనే అభిమానంలో పడతాడు, సుఖపడాలనే ఆసక్తిలో పడతాడు, సుఖం పొందుతున్నాను అనే అభిమానంలో పడతాడు. రజోగుణ సంపర్కం వల్ల పని చెయ్యాలి అనే ఆసక్తిలో పడతాడు, పని ఫలితం నాకు కావాలి అనే ఆసక్తిలో పడతాడు. అదే కర్మ సంగేన. ఇవన్నీ మనలో ఉన్నవే. సత్వగుణం గొప్పది అంటే లేదేమో అనుకోవద్దు, అది ఉంది. అయితే వీటితో కలిసిపోయింది కనుక విభీషణుడు ఉన్నాడు, లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులే, అవునా లేదా? శరీరంలో ఉన్న మూడు గుణాలు చెడ్డవే. అయితే అంత లంకలో కూడా విభీషణుడు ఉన్నాడు, కుంభకర్ణుడు రావణుడు ఉన్నాడు, వాళ్లేనండి రజోగుణ తమోగుణాలు, ఇంకెవ్వరు? మన పురాణాలన్నీ అందుకే ఎప్పటికీ చదువుకుంటున్నాం ఏంటంటే మనలో కథలవన్నీ కూడా తమోగుణం కుంభకర్ణుడు, రజోగుణం రావణుడు, సత్వగుణం విభీషణుడు. ఏమి, రాముడంటే మండి పడిపోతున్నాడు వీడు, ఎవరు? రావణాసురుడు. కుంభకర్ణుడిక రాముడు అనేవాడు ఉన్నాడు కూడా తెలియదు, బాధే లేదు, శుభ్రంగా నిద్రపోతున్నాడు వాడు, వాడు బాధే లేదు. మెలకు ఒక్కదానికే వాడికి తిండికి, ఆ తిండి ఎందుకంటే మన నిద్రలో చచ్చిపోతానేమో తినేసి పడుకుందామని, అందుకే తప్ప మరొకటి లేదు వాడి పని. అది వాడు కాదు, రాముడు కూడా ఉన్నాడని, ఆయన వచ్చాడని, ఆయన పనులు ఇవని ఏమీ తెలియదు వీడికి. రాముడు నారాయణ రా అని ఎవడు చెప్పినా వినలేదు. ఎవడు చెప్తాడు? సత్వగుణం చెప్తుంది, చెప్పినా వెండు వాడు, ఎవడు చెప్పినా వెండు, మంచి పని వెండు వాడు, రజోగుణం గాడు వాడు. ఈ సత్వగుణం పాపం ఉంది, ఏం చేస్తాం? అన్నదమ్ములిద్దరు డామినేషన్ ఎక్కువ, వీడు తక్కువ, అందుకు మనలోనే ఉంది, వాడు ఏం చేయలేదు. అక్కడే ఉపమా, అక్కడే మనకు ఉపాయం కూడా చెప్తున్నాడు. ఏంటి? వాళ్ళిద్దరు నిన్ను ముంచేసే స్థితికి వచ్చేస్తారు, అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ సత్వగుణమే భగవంతుడిని తెలుసుకోగలదు. ఇవి ఇంత లంకలో ఒక్క రాక్షసుడు తెలియదు రాముడు అంటే ఏమిటో, ఒక్క విభీషణుడికి తెలుసు. అందుకే హనుమంతుడు వచ్చి మొత్తం లంక తగలబెట్టాడు, కానీ విభీషణుడి ఇల్లు వదిలేశాడు ఆయన. చూడండి ఇక్కడ, ఆయన ఇల్లు వదిలేశాడు, ఎందుకంటే సత్వగుణం గాడికి అవకాశం ఉంది. కానీ ఏం చేస్తాం వాడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్తో కలిసిపోయాడు, వాడికి ఏం పని చేయట్లేదు. మెలకు వచ్చింది వాడికి, మెలకు వచ్చి అన్న వీళ్ళని బాగు చేద్దామంటే నా వల్ల కాదు, ఉన్న నేను దెబ్బతీసేటట్టున్నాను అనుకుని ఏం చేశాడు? నీ సుఖం నువ్వు చూసుకో, నా సుఖం నేను చూసుకుంటా పోతా అన్నాడు. ఒక పని చేశాడు, ఏంటి? పరమేశ్వరుని పట్టుకున్నాడు. సత్వగుణం ఉన్నవాడే భగవంతుడిని పట్టుకుంటాడండి. పట్టుకున్నాక క్రమంగా త్రిగుణాత స్థితికి చేరుకోగలిగాడు ఆయన, అదే అయోధ్యకు చేరుకున్నాడు. ఇది మనం ఆ కథలో గ్రహించితే, ప్రతి పురాణం ఇప్పుడు చెప్తే అర్థం కాకుండా అయిపోయింది, ఇది అర్థం చేయడానికి పురాణం వచ్చింది. అందుకే కనుక రామాయణం చెప్పినా, భారతం చెప్పినా, భాగవతం చెప్పినా, భగవద్గీత చెప్పినా, బ్రహ్మసూత్రం చెప్పినా, ఒక్కటే సూత్రం ఆత్మసూత్రం, తత్వసూత్రం. ఇవి రెండు లేవు. ఇది రచించిన అందరూ ఒకే మహర్షి. ఒకే మహర్షి జీవులందరికీ ఒకే గమ్యం ఇద్దాం అనుకున్నాడు, అర్థమయ్యేవాడికి అర్థమయ్యే విధానంలో అందిద్దాం అనుకున్నాడు. అందుకు సత్వగుణం బాగా మనం పెంచితే త్రిగుణాతీతం తర్వాత అర్థమవుతుంది. అందుకు ముందు వీళ్ళిద్దరు సంఘాన్ని పక్కన తీయాలి. అంటే బురద అయిపోయిన వాటర్ తాగితే ఒంటికి మంచిది కాదంటే ఫిల్టర్ ఎలా చేయాలని ఎన్ని రకాల మిషన్లు తెచ్చుకోవట్లేదు నువ్వు? మరి ఇంత బురదెక్కిపోయిన చిత్తవృత్తిని ఫిల్టర్ చేసుకోవడానికి ఏ మిషన్ వాడో, ఏ శాస్త్రం వాడో, ఏ సాధన వాడో, అది ఇక్కడ చెప్తున్నాడు. అది చెయ్యాలి జాగ్రత్తగా. అందుకు ఇద్దరున్న అన్నదమ్ముల దగ్గర నుంచి వీడిని తప్పించి అటువైపు తిప్పాలి. ఆ ఇద్దరన్నదమ్ములు బాగా అర్థం చేసుకోండి, వీడే కర్మ సంఘేన దేహినం. వీడికి పనికి మాలిన ఒక అహంకారం వచ్చి నేనే కర్తని, నేనే భోక్తని అనే అహంకారం ఏర్పడుతుంది. దాని కారణంగా కర్మసంగం ఏర్పడుతుంది. కర్మ చెయ్యాలి, చేస్తాను అని గొడవ పెట్టుకుని ఏదో పని పెట్టుకుంటాడు. వాడికి ఊరికిన తీరిక ఉండదు, తోచదు వాడికి, ఏదో ఒక పని చేస్తాడు. ఆలోచిస్తే ఉదయం లేచేందుకుని తెగ కష్టపడి, వాడు చాలా కష్టపడ్డాడు, ఏం సాధించేవిట? కర్మంతా ఏమిటండి? నీతో ప్రపంచాంతా పెట్టుకున్న లావాదేవీయే కర్మంట, అంతే కదా. అంతా ఏకేముంది? ఏమీ లేదు. ఎన్నో చేసావు, ఎన్ని బాధలు తనకు, ఎన్ని లంపటములు, ఎన్ని చేసినా ఏముంది చిట్ట చివరికి? తతక్కిం 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 అని ప్రశ్నించాడు ఆయన. ఏమిట్ట, ఇదివరకు అనుకున్నావు నాకు ఒక పెద్ద మంచి ఇల్లు, సొంత ఇల్లు ఉంటే చాలని ఇచ్చాడు, ఏమైంది? తృప్తి పడిపోయావా? శాంతి వచ్చిందా? తతక్కిం ప్రశ్న అలాగే మిగిలింది. ఏమొచ్చింది? పిల్లలు ప్రయోజకులు అయితే చాలా అయ్యారు, ఏమొచ్చింది? నీకేమొచ్చింది? ఏమీ లేదు. ఏం మిగిలింది? విషయములు దేన్ని అంటుకున్నా ఏమి మిగలవు. అందుకు ఇక్కడ చెప్తున్నాడు కర్మ సంఘేన, ఏ పని పాటు పెట్టుకున్నా అదే ప్రమాదం. అయితే అసలు పని పాటు లేకుండా ఉండాలా? అది మరీ ప్రమాదం. అది ఎలాంటి ప్రమాదమో మూడో వాడి పనిది. వాడికి అసలు పని పాటు బాధే లేదు. అలాంటి వాడి పని మూడో వాడి దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడ తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. తమస్తు అజ్ఞానజం విద్ధి,
తమస్సు అజ్ఞానం వల్ల వస్తుందన్నాడు. అంటే మిగిలిన మూడు గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ ఆలోచించాలి, అజ్ఞానం వల్లనే గుణం వస్తుంది అసలు. మరి దీనికే ప్రత్యేకించి ఎందుకు చెప్పాడంటే ఆధిక్యత, అజ్ఞానం యొక్క తీవ్రత తమస్సులో కనిపిస్తుందట. అజ్ఞానం యొక్క తీవ్రత తమస్సులో కనిపిస్తుంది అది. ఎందుకంటే ఇందాక చెప్పాం, అసలు యొక్క కాంతిని మనకు అందివ్వడానికి తెల్లద్దము అడ్డే, ఎర్రద్దము అడ్డే, రేకు మరీ అడ్డు, అవునా లేదా? అసలు ఏమీ అది ఉందనే జ్ఞానం కూడా లేదు. కొంతమంది ఉంటారు మహానుభావులు, ఎందుకు పుట్టావరంటే తినడానికి, తినడం ఎందుకురా, పడుకోవడానికి, రెండే. మధ్యలో ఏదైనా తీరుకుంటే అటు ఇటు తిరుగుదాం. అదే సృష్టిలో ఇంద్రియములను సుఖపెట్టడమే పని అనుకున్న వాళ్ళందరూ ఈ మూడో వాడి కేటగిరీకి వస్తాడు. తమస్త్వ జ్ఞానదం విద్ధి, మరో పని లేదు వాడికి, వాడికి మరో విషయం ఉందన్నా తెలియదు. వాడికి మంచి శాస్త్రం తెలుసుకుని సుఖపడదాం తెలుసుకుందామనే జ్ఞానము ఉండదు. ఏదో కష్టించి బాగా చదువుకుని, చూడండి చిన్నపిల్లలకి చెప్తారు బాగా చదువుకుని జ్ఞానం తెచ్చుకుని పెద్ద పొజిషన్కి వెళ్ళరా అని. మంచిదే, సత్వగుణం వల్ల బాగా చదువుకుంటాడు, బాగా తెలుసుకుంటాడు. రజోగుణం వల్ల దానికి తగ్గ కర్మ చేస్తాడు, దానివల్ల సుఖం పొందుతున్నాను అనుకుంటాడు. అప్పుడు సత్వం రజో రెండు పనిచేస్తాను. అదే రజో మిశ్రిత సత్వం, సత్వ మిశ్రిత రజం. నయం తమస్సు వచ్చేసిందే ఇది మరీ బాధ. ఈ తమస్సు వచ్చిస్తే అసలు వాడు తీరా చూస్తే చిన్నప్పుడు బాగా చదువుకుంటే ఇలా ఉండేవాడినా అనుకుంటాడు. ఎందుకంటే అప్పుడు వాడు శుభ్రంగా తమో గుణానికి అలవాటు చేశాడు. బద్ధకం, ఒకటి చెప్తూ ఉంటే వినకపోవడం, అదే ప్రమాద ఆలస్య. ప్రమాద అంటే అటెన్షన్ లేకపోవడం, అటెన్షన్ లేకపోవడం. నేను ఏమరపాటు అని అంటారు. చిన్నప్పుడు లెక్కలు చెప్తుంటే ఇద్దరు విన్నారు, ఒకడు అద్భుతంగా పాస్ అయిపోయాడు, ఇంకోటి ఫెయిల్ అయిపోయాడు. ఎవడి తప్పు? బోర్డు తప్ప, లెక్కలు చెప్పిన మాస్టర్ తప్ప. వీడిలో అప్పుడు తమో గుణం మేల్కొంది, అది విజృంభించింది. వీళ్ళు అప్పుడు సత్వగుణం పనిచేసింది, అందుకు అది వీడికి ప్రకాశించింది. ప్రకాశకం చెప్పాడు కదా, అది ప్రకాశించింది. ఆ ప్రకాశంలో ఏ ఆటంకం రాలేదు వాడికి. చెప్పింది చెప్పినట్టు బాగా అర్థమైంది, ఇంకా క్లియర్గా అర్థమైంది. అనామయం, అది ప్రతిబంధకం లేకుండా జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అలా సృష్టిలో అనేక జ్ఞానములు ప్రకాశకమనామయమైన సత్వగుణం వల్ల వస్తున్నాయి. రజోగుణం కలిసిపోతే అది మరి పనిలోకి దించుతుంది. తమో గుణం కలిసింది అసలు తెలియనివ్వదండి వాడికి, ఏం అర్థం కాదు. ఎందుకంటే తన్ నిబద్ధనాతి కౌంతేయ, అది మోహనం సర్వదేహన. అది మోహన్ అంట. మోహనం అంటే ఒకదాన్ని మరోలా అనుకునేలా చేయడం, అది భ్రమింపజేస్తుంది. అది తెలియనివ్వదు సరికదా, అదేం లేనే లేదండి అంటుంది. పరతత్వం ఒకటి ఉందిరా అనేది తెలియదు సరికదా, ఎవడైనా చెప్పినా లేదంటుంది. వీడిని పట్టుకుని నిలదీశాడు అప్పుడు మహానుభావుడు ప్రహ్లాదుడు. చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా, నిజెచ్చనైనా, ఏమిచ్చిననైనా, కానలకు ఏగిననైనా, హరిప్రబోధముల్. ఎక్కడన్నాడు వాడికి? ఏం రాదు వాడికి. నువ్వు బలవంతంగా తెచ్చి కూర్చోబెడితే నిద్ర వస్తుందేమో, ఇంకేమీ రాదు వాడికి. అది చెప్తున్నాడు, అది తమస్సు. అది తమస్సు ఇహానికి ప్రమాదమే, పరానికి ప్రమాదమే, రెండిటికి మరీ ప్రమాదం. రజోగుణం కొంత నయం, ఎందుకంటే అసలేమీ చెయ్యని వాడికంటే దుర్మార్గుడు నయం అన్నాడండి వివేకానంద. అంటే సోమరి కంటే దుర్మార్గుణ్ణి అయ్యమన్నాడు. ఎందుకంటే వాడికి యాక్టివ్నెస్ ఉంది. ఆ యాక్టివిటీ ఉండడం వల్ల ఎప్పటికైనా మంచి పని చేస్తాడేమో. ఎందుకంటే వాడి బుద్ధికి స్పందన ఉంది, కనీసం సెన్సిటివిటీ ఉంది వాడి బుద్ధికి. వీడికి అదే లేదు, వచ్చింది బాధ. వీడిని మొద్దుబారుడు తనము, మొండితనం అంటారు. మొద్దుబారుడు గాడు వీడు. వీడిని పురాణ భాషలో భండాసురుడు అన్నారు, ఇంకెవడో కదా వీడు. ఇప్పుడు మొద్దుబారుడు గాడు వీడు. అంత గట్టి చెప్ప, ఇది పగలడం మహాకష్టం. అది ఉంటే చాలా ప్రమాదంట. దానివల్ల ఏమొస్తుందో చెప్తున్నాడు. దీనివల్ల వచ్చి గుణాలు చెప్పరు కదా, దానికంటే చెప్పాడు. కర్మతో సంఘం పెట్టుకుంటాడు వాడు, తృష్ణ సంఘములు రెండుతో తిరుగుతూ ఉంటాడు. నువ్వు వీడేం చేస్తాట? ప్రమాద ఆలస్య నిద్రాభిమూడు, మూడు ఉన్నాయండి. ప్రమాద, ప్రమాద అంటే అటెన్షన్ లేకపోవడం. ఇందాక చెప్పుకున్నా అటెంటివ్గా ఉండడు వాడు. అటెంటివ్గా ఉంటే ఏనాలజ్యం వస్తుంది. అటెన్షన్ ఉండదు వాడికి. జ్ఞానం దగ్గరికి వచ్చినప్పటికి అటెన్షన్ ఉండదు వాడికి, అందుకు అక్కడ పనిచేయదు. రెండవది ఆలస్యం అంటే అసలు విషయం జ్ఞాపకానికి రాకపోవడం, బుద్ధికి ఎక్కకపోవడం ప్రమాదమైతే, జ్ఞాపకం వచ్చిన విషయాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆలస్యం చేయడాన్ని బద్ధకం అంటారు. అందుకే ఆలస్యం అంటే అలసత్వము, అలసత్వం అంటే సోమరితనము, బద్ధకం లెథర్జీ అనమాట. అది వస్తుంది బాగా బద్ధకం. దీని నుంచి బద్ధకానికి బంధువులు కొందరు ఉన్నారు. రేపు చేద్దాంలే, ఇది ఫస్ట్ బంధువు అది. రేపు చేద్దాం, ఇంకా రేపు అనేది గోడ మీద రాయాలి. వాయిదాలు వేయడం ఇవన్నీ కూడా అలాగే. వాయిదాలు వేయుట, సరైన సమయంలో స్పందించకపోవుట ఇత్యాదులని బద్ధకం. దాని తర్వాత స్థితి నిద్రాభిహి, నిద్ర 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 నిద్ర. బస్ ఎక్కితే నిద్ర, ట్రైన్ ఎక్కితే నిద్ర, ఉపన్యాసానికి వస్తే నిద్ర, ఎన్నెన్ని నిద్రలో అవస్థ. ఇది సోమరితనం అండి. వస్తే సిగ్గుపడాలి, ఎలా వదిలించుకుంటాను, నాలో ఈ తమో గుణాన్ని ఎలా నివర్తించాలి. అంతేకాదు ఈ మూడింటితోనే అందరూ తయారవుతారు. భగవంతుడు ప్రకృతిని అంతటిని మూడు అంశాలతోనే తెచ్చట. ఈ మూడు కూడా ఒక విధంగా ఆలోచిస్తే మంచిదే, ప్రతీది మంచిదే. ప్రకృతిలో వీటినే ఎలా వాడుకోవాలో చెప్తున్నాడు భగవంతుడు. ఊరికి ఏం చేస్తాడు, నిద్ర తమోగుణమే అయితే అది మనకు అక్కర్లేదని అంటామా? నిద్ర అనేది పునరుత్పత్తికి, పునరుజ్జీవానికి ఒక పెద్ద ప్రక్రియ. యాదేవి సర్వభూతిష్ట నిద్రారూపేణ సంస్థిత.
ప్రకృతిలో ఉన్నది పాజిటివ్ ఆస్పెక్ట్ని మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ చూడండి. అది నీ జ్ఞానానికి అవరోధమైనంత మేరకు పెరగకుండా చూసుకోవాలి, తప్ప అసలు లేకపోతే మళ్ళీ ప్రమాదం. అసలు నిద్ర లేకపోతే అది ప్రమాదం. అందుకే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు బోధించాడా లేదా? నిద్రపోవాలి, ఎంత అవసరమో అంత. అయితే దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోతే నిద్ర. ఇక్కడ మరొకటి చెప్తున్నాడు, మనలో సత్వాంశతో ఏం తయారైంది, రజ అంశతో ఏం తయారైంది, తమో అంశతో ఏం తయారైందో చెప్తాడు మనకి. అది చూస్తే దేన్ని కంట్రోల్ చేస్తే దేన్ని కంట్రోల్ చేయొచ్చో చెప్తారు. ఇతర శాస్త్ర సహాయంతో ఇక్కడే తెలుసుకుందాం మనం. మనలో సత్విక సత్వాంశతో తయారైంది బుద్ధి. ప్రతివాడికి ఉంటుంది బుద్ధి అనేది సత్వాంశతో తయారవుతుంది. అంతఃకరణం, దీని మనస్సు అనండి బుద్ధి అనండి, ఇది సత్వాంశతో తయారవుతుంది. రజో అంశతో తయారయ్యేది ప్రాణం. దీనికి ఎప్పుడూ ఎక్కువ మూమెంట్ దీనికి ప్రాణం, అది రజో అంశం. అందుకే మన కోపతాపాలు పెరిగినప్పుడు, రజోపరమైనటువంటి లక్షణం తెలియనప్పుడు ఫస్ట్ వైబ్రేషన్స్ ఊపిరిలోనే వస్తాయి. ఊపిరిలో వచ్చిన వైబ్రేషన్స్కి అనుగుణంగానే లోపల రక్తపోటు ఇత్యాదులన్నీ వచ్చే అవకాశం ఉంది. అందుకే సత్వగుణంతో ఉన్నటువంటి వాళ్ళకి ఊపిరిని మీరు చూస్తే చాలా మంచి ఈక్విలిబ్రియంగా చక్కగా ఉంటుంది వాడిది. ట్రాంక్విల్ స్టేట్లో ఉంటాడు వాడు ఎప్పుడు కూడా. రాముడు గురించి వర్ణిస్తాడు కదా వాల్మీకి, సచనిత్యం ప్రశాంతాత్మ. ఫస్ట్ క్వాలిఫికేషన్ అని చెప్పాడండి రాముడు, కృతజ్ఞుడు ధర్మజ్ఞుడు. తర్వాత అయోధ్యకాండలో మొట్టమొదటి రాముడు గొప్పతనం గురించి చెప్తే సచనిత్యం ప్రశాంతాత్మ, ప్రశాంతంగా ఉంటాడు. మళ్ళీ ఇలాంటి గొప్పవాడు మరొకడు ఉంటాడు రామాయణంలో, వాడెవరు? ఆంజనేయ స్వామి వారు. అక్కడెక్కడి నుంచో రామలక్ష్మణుడు వస్తే ఇక్కడ భయపడిపోయి ఋషిముఖ పర్వతంలో పరిగెడుతున్నాడు. సుగ్రీవుడు పట్టాడు హనుమంతుడు. ఏంటి అలాగా, ఏంటి అలా భయపడతావు అంటే, చూడు చూడు వాళ్ళు ఎలా ఉన్నారంటే, అంత వీరుల్ని చూస్తే వాలిగా నా మీద పంపాడేమో అని. నీలో ఏ భయం ఉంటుందో ప్రపంచం అది అదే నీకు కనిపిస్తుంది పిచ్చోడా. ఏమిటనుకుంటున్నావు, అందులో పాలించవలసిన వాడు ఇలా ఒకదాన్ని చూడగానే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతే ప్రమాదం నాయన. కంట్రోల్ చేసుకో, తనను తాను నిగ్రహించుకోలేని వాడు పాలన ఎలా చేస్తాడయ్యా అని అడిగాడు ఇక్కడ చూడండి. అంటే మన లోకంలో ఏది సాధించాలన్నా సత్వగుణ అభివృద్ధి అవసరమే, పరమార్థానికి ఇంకా అవసరం, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకేంటి, అతడి యొక్క రజోగుణం వల్ల కలిగిన భయాదుల్ని నిగ్రహించాడు ఆంజనేయ స్వామి వారు. ఎందుకు ఆయన నిగ్రహించగలిగాడు, ఆయన ప్రశాంతాత్మ, ఆయన వస్తువుని ప్రశాంతంగా చూశాడు కనుక చక్కగా ట్యాకిల్ చేయగలిగాడు. అదే మనకు ఒక్కసారి కామము క్రోధము వచ్చేసే అనుకోండి, సమస్యగా ఉండడమే కాదు పీఠముడి పడిపోతుంది అది ఇంకా. అందుకు ఇవన్నీ చాలా మనకి సచనిత్యం ప్రశాంతాత్మ, తద్విరుద్ధము లేనివన్నీ. అందుకే మనలో ఊపిరి రజోగుణం వల్ల పుడుతుంది ప్రాణశక్తి, తమోగుణం వల్ల పుడుతుంది శరీరం. అందుకే ఎక్కువ జడం దీని పని. అందుకే శరీరాన్ని సుఖపెట్టాలనే ఎవడు ప్రయత్నిస్తాడో వాడికి ఒళ్ళు బలిసిపోవడం, కొవ్వు పెరిగిపోవడం, ఎప్పుడు పెడితే అప్పుడు నిద్రపోవడం, ఇవన్నీ వస్తావనా లేదా? ఇప్పుడు మన ఫిట్నెస్ కోసం పడుతున్న బాధలన్నీ ఏమిటండి దానికే. అందుకు ఒక ప్రక్రియ చెప్పారు, ఏంటంటే తమస్సును రజస్సుతో నియంత్రిస్తారు. అంటే ప్రాణము అనే రజోగుణంతో నియంత్రించి శ్వాస నియంత్రణ చేసి యోగాభ్యాసం ఇవి చేసి దానిలో రకరకాల ప్రాణాయామాలు యోగాభ్యాసాలు ఇవన్నీ కదా. శరీరాన్ని మూవ్ చేసేటప్పుడు శరీరాన్ని కష్టపెట్టాలి అప్పుడు, ఎందుకంటే తమోగుణంతో కూడిన శరీరం ఏంటంటే పడుకోరా పడుకోరా అని చెప్తుంటుంది. అది ఎప్పుడు అదే దానికి, దాన్ని ఏం చేయాలి, తెల్లారు గంట నిద్ర లేపాలి దాన్ని. పడుకో పడుకో అని చెప్తూ ఉంటే అలారం పెట్టుకుంటాడు వాడు, అది ఆ టైం మొగ్గనే దాన్ని ఎత్తిన కూడా కొడతాడు, మళ్ళీ పడుకుంటాడు వాడు. కానీ కొంతమంది చలాకీతనం లేస్తారు, చలాకీతనం రజోగుణం ఉంటే చలాకీతనం కూడా వస్తుంది. వాడేం చేస్తాడు, నేను బాగుపడాలి చెయ్యాలి అని ఒక తపన ఉంది వాడికి, సుఖాసక్తి కర్మాసక్తి. దాంతో వాడు ఏం చేస్తాడు, కష్టపడతాడు పని చేస్తాడు. రజోగుణంతో తమోగుణాన్ని నిగ్రహించగానే శరీరం కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఆ శ్వాసని మనస్సుతో చింతన చేస్తూ ఉత్తమ గుణములు ఆచరిస్తూ ఉత్తమ క్రియలు చేస్తూ ప్రశాంతంగా మనస్సు ఉంచినప్పుడు ఈ శ్వాస కూడా నియంత్రింపబడుతుంది. అప్పుడు సరిగ్గా మనఃప్రశాంత సిద్ధిస్తుంది. మనఃప్రశాంత సిద్ధించింది ఎప్పుడో, ఆ ప్రశాంతమైన మనస్సులో అఖండమైన ఆత్మను చూడవచ్చు. ఇది మీరు పరిశీలించితే జాగ్రత్తగా బుద్ధి ప్రాణము శరీరము సత్వ రజ తమస్సులు ఈ మూడు అందరిలో ఉన్నాయి లేదా చెప్పండి. అందుకు వీటిని ఎలా నియంత్రించాలో పద్ధతి చెప్పుకున్నాం కనుక శరీరాన్ని సుఖపెట్టడం అనేటువంటి లక్షణం కలిగినది ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత అని చెప్తున్నాడు ఇక్కడ. ఒక ఇద్దరు ఒక చెట్టు కింద కూర్చొని నిద్రపోతున్నట్ట. అప్పుడు ఒక ఆయన పక్కన చెప్తుంటే బాబు రక్షించి రక్షించి అన్నట్టు వాడు. వీడు వచ్చాడు, ఏంటి ఇంత అరిచాడని. ఏం లేదు, నా పొట్ట మీద పైన పండు పడింది నేరేడు పండు, కొంచెం తీసిన నోట్లో పెడతావా అన్నట్ట. బద్ధకం అనమాట అది పెట్టాడు తినడానికి కూడా వాడికి. అప్పుడు వీడికి మహా కోపం వచ్చింది, దీనిగా పెద్ద కొంపలు ముగినట్టు పిలిచామని కొట్టేటప్పుడు కర్రతో కొడితే పక్కవాడు అన్నాడు, భలే కొట్టండి వాడికి. ఎందుకంటే ఇందాక కుక్క నా పక్కన వచ్చి కూర్చుంటే అదిలించిరా అంటే వాడు అదిలించలేదన్నట్ట. వీడు అదిలించవచ్చుగా బద్ధకం, వీడికి అదిలించడానికి బద్ధకం, వీడు కడుపులో ఉన్న తినడానికి బద్ధకం, ఇద్దరు బద్ధక సార్వభౌములు. వాడు ఇద్దరిని బాధ వెళ్ళట్ట,
అది తమోగుణ లక్షణం. అది ఎంత చెప్పినా వదలదు. ఈ బద్ధకం అనేది ప్రమాదం. ఇది ఇహానికి ప్రమాదమే, పరమార్థానికి మరీ ప్రమాదం. అందుకు వీటిని ఇలా నియంత్రించాలో చెప్తున్నాడు. ఈ మూడు ప్రతివారిలో ఉంటాయి, ఉండవలసిన మోతాదులో ఉంటే పర్వాలేదు, పెంచి పెరిగిపోతే అది మనల్ని బంధిస్తుంది. అందుకు జాగ్రత్తగా సత్వగుణాన్ని వృద్ధి చేసుకుని రజస్తమస్సుని నియంత్రించాలి. ఇంకా కూడా సత్వగుణ మూడు గుణముల గురించి వివరించుతున్నాడు. ఆ మూడు గుణాల నుంచి దులిపేసి ఆ ఆత్మతత్వాన్ని తీసి అది పొందినవాడు ఎలా ఉంటాడో చెప్తాడు. అదే గుణత్రయ విభాగ యోగంలో మిగిలిన భాగం. ఆ మిగిలిన భాగాన్ని అంతటి రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీమద్ రమణ గోవిందో హరి గోవింద.